ఎప్పుడు వచ్చినటువంటి దేవుని పిల్లలని మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటందరికీ కూడా వందనాలు మరి గడిచిన రెండు దినాలుగా మనం అనేకమైనటువంటి సందర్భాలను మనం ఆలోచిస్తూ అనేకమంది దైవ సేవకుల ద్వారా అలాగనే మరి బైబిల్ విద్యను నేర్చుకుంటున్నటువంటి వారి ద్వారా అనేకమైనటువంటి సంగతులను మనం వింటూనే ఉన్నాం అయితే ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఆలోచిద్దాం దేవుడు ఒక్కరా ముగ్గురా అనేటువంటి విషయంలో చాలామందికి ఉన్నటువంటి ప్రశ్నలు చాలామందికి తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు ఒక పద్నాలుగు ప్రశ్నలు ఉన్నాయి ఈ పద్నాలుగు ప్రశ్నలు అంటే ఇంచుమించుగా ఒక నాలుగు గంటల ప్రసంగం అవుద్ది కనీసం అయితే నేను ప్రతి దాన్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్తాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విజ్ఞులు అలాగే లైవ్ను వారు ఒకవేళ మీకు అర్థం కాకపోతే దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఏ ఛానల్లో అయితే మీరు లైవ్ చూస్తారో లేదంటే ఆఫ్టర్ లైవ్ చూస్తారో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని గమనించి అర్థం కాకపోతే సేమ్ సిరీస్ మరలా మీకు ఉంటుంది కాబట్టి కొంచెం వెనక ముందైనా ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా నేను మాట్లాడి ఉన్నాయి మీరు చూడాల్సిందిగా కూర్చున్నాం ప్రేమ వర్లరా నిన్న మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని నేను లేవనెత్తాను వీళ్ళు అడిగేది ఏంటంటే తండ్రి కుమారుడిగా వచ్చినట్లుగా ఎక్కడైనా వాక్యం ఉందా అని అడుగుతారు వీళ్ళు ఫస్ట్ ప్రశ్న ఏంటి తండ్రే కుమారుడు అని అంటారు కదా తండ్రే యేసుక్రీస్తు వారు అని అంటారు కదా ఏసే తండ్రి అని మీరు అంటారు కదా చాలా ప్రశ్నలు ఉన్నాయి అయితే వీటన్నింటిని పక్కన పెడితే మొట్టమొదటిగా వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే తండ్రి కుమారుడుగా వచ్చినట్లు లేదా తండ్రి కుమారుడిగా వచ్చినట్లు బైబిల్లో ఎక్కడైనా ఉందా కుమారుడిగా వచ్చినట్లు బైబిల్లో ఎక్కడైనా ఉందా అంటే ఎందుకంటే తండ్రి కుమారుడికి వచ్చాడని మనం అంటున్నాం వీళ్ళేమంటారంటే అలా వచ్చినట్లుగా బైబిల్లో ఎక్కడైనా ఉందా నిన్నటి నుండి ఇప్పటి వరకు కూడా అందరూ మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా అసలు మ్యాటర్ అది ఇప్పుడు తండ్రి కుమారుడుగా వచ్చినట్లు ఉందా అనే కోణాలను ఆలోచిస్తే ఒక తండ్రి ఒక కుమారుడు ఆగిపోయింది కానీ వచ్చినవాడు దేవుడు పలికినవాడు దేవుడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు ముందు తండ్రి కుమారుడు అనేటువంటి కాన్సెప్ట్ని అంతా పక్కన పెడదాం దేవుడు వచ్చాడు ఇందులో మళ్ళీ తండ్రి కుమారుడు అని ఏమి లేదు భూమి మీదకు వచ్చినటువంటి దేవుడు ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఇప్పుడు శరీరానికి తండ్రి అవసరం ఎవరికి అవసరం శరీరానికి తండ్రి అవసరం కాబట్టి శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి లేదా శరీరము దేవుణ్ణి ఏమని పిలుస్తుంది తండ్రి అని పిలుస్తుంది అంతే లేదు లేదండి మేము ఒప్పుకోమని అంటారు మాకు అవసరం లేదంటే మాకు ఇంకా క్లారిటీ కావాలి సరే ఇప్పుడు ప్రశ్న ఉంది కదా ఈ ప్రశ్నకు సమాధానంగా మరొక ప్రశ్నను మనం వేసుకోవాలి ఏంటి ప్రశ్న అంటే తండ్రి కుమారునిగా వచ్చినట్లు ఎక్కడైనా ఉందా ఎక్కడా లేదు అయితే ఇదే విషయాన్ని అదే కోణంలో మనం ఆలోచిద్దాం నేను నా కుమారుని పంపిస్తానని పాత నిబంధనలో ఎక్కడైనా అన్నాడా లాక్ నేను నా కుమారుని పంపిస్తాను ఎందుకంటే ఇప్పుడు మీకు కొన్ని రిఫరెన్స్ చూపిస్తాను ఈ రిఫరెన్స్ అన్నిట్లోనూ కూడా నేనే వస్తాను నేనే వస్తాను అనేటువంటి సందర్భాలున్నాయి కానీ నేను వస్తానని చెప్పిన ఆయన అబద్ధమాడి లేదు లేదు లాస్ట్ మీ ఒంట్లో నేను నా నిర్ణయం మార్చుకుని నా కొడుకును పంపిస్తున్నానని పంపించాలి చెప్పాలి యేసుక్రీస్తు వారు వచ్చింది లేఖనాలు లేఖనానుసారంగా వచ్చాడు లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు లేఖనము దాటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన ఆయన రాక ఆయన మరణము ఆయన ఆరోహణము అందుకేమన్నాడు కీర్తల గ్రంథములోను ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోను నన్ను కూర్చి రాయబడిన ప్రకారంగా నేను వచ్చాను ఈవెన్ ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు కూడా ఏమని రాయించాడు లేఖనముల ప్రకారము మృతి పొందెను లేఖనముల ప్రకారము సమాధి చేయబడు లేఖనముల ప్రకారం మూడో జన్మలు లేచను అంటే అన్ని లేఖనాల ప్రకారం జరిగినప్పుడు ఆయన రాక కూడా ఎలా జరగాలి లేఖనాల ప్రకారమే జరగాలి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మీకు ఉండాలి నేను నా కుమారుణ్ణి పంపిస్తాను నా కొడుకుని పంపిస్తానని పాత నిబంధనలో ధర్మశాస్త్రంలోనైనను ప్రవక్తల లేఖనంలోనైనను కీర్తన గ్రంథంలో అయినను ఎక్కడైనా ఉందా ఇంతకీ ఈ మూడు మరల ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ధర్మశాస్త్రము ప్రవక్తల లేఖనాలు కీర్తన గ్రంథం అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు దీన్ని అంతటినీ పాత నిమందన అంటారు ఏమంటారు యేసుక్రీస్తు వారి కాలానికి ప్రవక్తల గ్రంథము అనేది ఒక గ్రంథముగా ధర్మశాస్త్రము ఒక గ్రంథముగా కీర్తనలు అనేది ఒక గ్రంథముగా మూడు భాగాలుగా ఉండేది దానినే ఈ క్రీస్తు శకము ఒకటవ అంటే వంద సంవత్సరం మొదటి వంద సంవత్సరాల్లో పాత నిబంధన గ్రంథంగా కూర్చారు అంటే కన్ఫర్మ్ చేసి కూర్చారు దాన్ని అప్పటికి వేరువేరు గ్రంథాలుగా ఉండేవి ఇప్పుడున్నటువంటి వచనాలు సందర్భాలు అధ్యాయాలు ఈవెన్ కొన్ని కొన్ని చోట్ల కామాలు పులిస్టాపులు కూడా సరిగ్గా లేవు అప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా రాను రాను టెక్నాలజీ పెరిగిన తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత వీటన్నిటిని కూడా యాడ్ చేయడం జరిగింది ఇది మనం గమనించుకోవాలి ఇది బైబిల్ చరిత్ర అంటే ఇప్పుడు ప్రశ్న సరేనండి ఎక్కడా కూడా చెప్పలేదు కానీ మీరు ఎలా చెప్పగలరంటే తండ్రి తాను వస్తానని చెప్పినటువంటి రెఫరెన్స్ చాలా ఉన్నాయి ఒకటి రెండు రెఫరెన్స్ చెబుతా మిగిలిన రాసేసుకోండి ఓకేనా ఒకటి రెండు రెఫరెన్స్ నేను చెబుతాను మిగిలి రాసేసుకోండి యశ్యాగ్రంథం ముప్పై ఐదో అధ్యాయం నాలుగో వచ్చును నేను కూడా నేను చూపించాను ఈ రెఫరెన్స్ని ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి సందర్భానికి అనుకూలమైనటువంటి వచ్చిన మరి చెప్పాలి నేను చివరిలో మనం చదువుదాం అది యశాగ్రంథ ముప్పై ఐదో అధ్యాయం నాలుగో వచ్చునని చూద్దాం ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్ములను రక్షించును ఎవరు వస్తారన్నారు ఆయన వచ్చి అంటే ఏ గోల లేదు ఆయన వచ్చి మళ్ళీ తానే అన్నాడు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఆయన వచ్చి ఇంకొకరు ముందుకు నెట్టేస్తారు అని అనుకుంటారే మీరు కాబట్టి ఆయన వచ్చి తానే ఈ పదాన్ని మీరు గమనించాలి తానే అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని రిప్రజెంట్ చేస్తున్నాడు గ్రంథకర్త దేవుని గురించి ఏమని చెప్తున్నాడంటే ఏ దేవుడైతే మీ దేవుడు అని మీరు అనుకుంటున్నారో ఆయన తానే వస్తాడు కన్ఫర్మ్ చేస్తున్నాడు అక్కడ రెండు సార్లు ఆయన తానే రెండు సార్లు ఒకటి కన్ఫర్మ్ చేశాడు ఇదే విషయం నిన్న మనము చదువుకున్నాం మత్త ఈశ్వరతో ఒకటో అధ్యాయము ఇరవై ఒకటిలో ఏమన్నాడు ఆయన తన ప్రజలను రక్షించును ఏమన్నాడు ఆయనే ఇక్కడ ఎవరు మాట్లాడారు గ్రంథకర్త కదా మాట్లాడింది ఇక్కడ దూత మాట్లాడుతున్నారు ఆయనే ఆయన ఎవరు ఇదిగో ఇక్కడ తానే తన ప్రజలను రక్షిస్తాను అన్నారు చూసారా ఆయనే రక్షించును రక్షించును గనుక రక్షించేవాడికి పేరు యహోవ పెట్టాలి కానీ పరలోకం నుంచి దేవుడు అన్నాడు వద్దు కానీ ఈసారికి ఏ పెట్టు జస్ట్ చేంజెస్ వర్క్ ఒకటే వ్యక్తి ఒకరే కానీ జస్ట్ చేంజ్ అయింది ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేసింది ఎక్కడ చెప్పండి నేమంతే ఒక్క పేరు దగ్గర తప్ప మిగిలిన విషయాలు ఎక్కడా లేదు ఎందుకో ఒక విషయం చెప్పనా యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు యహోవా అన్న పదాన్ని కూడా నోటితో పలకలేదు నేనున్నప్పుడు నేను అంటానా డానియల్ను అంటానా సరే ఉండదు డానియల్ను అంటే మాటికి మాటికి నేను అనొచ్చు కదా అంటారు కామన్ సెన్స్ ఇది యేసుక్రీస్తు క్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి అనేటువంటి ఒక వచన తండ్రి అనేటువంటి ఒక క్యారెక్టర్ని గురించి చెప్తున్నాడే తప్ప తండ్రి అనేటువంటి ఒక పాత్రను గురించి చెప్తున్నాడే తప్ప యహో అని డైరెక్ట్గా అనలేదు మా నాన్న పేరు నేను చెప్పుకునేటి నేను చెప్పుకుంటే వచ్చింది అండగా ఉంది చెప్పుకుంటే వచ్చింది అండగా ఏమి లేదుగా కానీ ఎక్కడ చెప్పలా పరిచయం చెప్పుకోవచ్చు నేను మా పడాల వాళ్ళ అబ్బాయినని చెప్పుకోవచ్చు కానీ ఎక్కడ చూసినా ఈ ఇరవై ఏడు పుస్తకాలలో లేదా యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి నాలుగు శు వార్తల్లో తండ్రి అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు తప్ప నేను ఇహోవాకు కుమారుని కూడా ఎక్కడ మాట్లాడలేదు రెండు కన్ఫర్మేషన్స్ ఇచ్చాను ఒకటి ఒకటి ఎక్కడ కూడా నా కుమారుని పంపిస్తాను అన్న మాట లేదు రెండవది ఆయన తానే వచ్చి అన్నాడు కదా అందుకే ఆయనే వచ్చి తన ప్రజలను రాయించాడు చూడండి తన ప్రజలు యేసుక్రీస్తు వారు ప్రజలంటే ఇస్రాయిల్ ఒప్పుకున్నారా చంపేశారు నేను మీరు నా ప్రజలంటే ఒప్పుకోలేదు వాళ్ళు ఇస్రాయిల్ ఇప్పటికీ ఒప్పుకోరు యేసుక్రీస్తు వారిని నమ్ముని వాళ్ళు టూ పర్సెంట్ ఓన్లీ రెండు లక్షల మందే ఉన్నారు రెండు లక్షల మంది ఉన్నారు కేవలం రెండు లక్షల మంది మాత్రమే ఉన్నప్పుడు ప్రీమియం వాళ్ళరా మరి మిగిలిన ఎనభై లక్ష ఎనభై తొంభై ఎనిమిది లక్షల మంది ఎవరున్నారు యూదులు ముస్లిమ్స్ అంటే ఇస్రాయేల్ దేశంలో కూడా యేసు క్రీస్తు అని నమ్మిన వాళ్ళు మన భారతదేశం కంటే దారుణంగా ఉంది అక్కడ అంటే నమ్మరు వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి సంఖ్య కంటే దారుణంగా ఉంది ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను నలభై మూడవ అధ్యాయము పదకొండవ వచనం అదే ఏషియా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పదకొండు వచనాలను చూద్దాం నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ఇక్కడ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నాడు రక్షకుడు గురించి చెబుతున్నాడు నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటే ఇందాక మనం చదువుకున్న నలభై ఐదవ అధ్యాయంలో ఏమన్నాడు నేను వచ్చి మిమ్ములను రక్షిస్తాను అన్నాడు ఏమన్నాడు నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తానన్నాడు నేను తప్ప వేరొక రక్షకుడు లేడన్నాడు కానీ రక్షించడానికి వచ్చింది ఎవరు ఇప్పుడు ఏమనుకోవాలి అయితే ఈయన దొంగోడైనా ఉండాలి లేదా ఈయన ఆయన అయినా ఉండాలి ఎందుకంటే తానే వస్తానని నిర్ధారించాడు నేను తప్ప వేరొక రక్షకుడే లేడన్నాడు ఇప్పుడు యేసు క్రీస్తు వారు వేరొక రక్షకుడు ఎలా అవుతారు అయితే ఏసుక్రీస్తు వారే ఆయన ఒప్పుకోవాలి లేదా యేసుక్రీస్తు వారు వేరొకరు అని ఒప్పుకోవాలి కానీ వేరొక రక్షకుని గురించి ఏమంటున్నారు నేను తప్ప వేరొక రక్షకుడు లేడు లేదండి కుమారుడు ద్వారా రక్షించే మరి ఎక్కడో చెప్పాలిగా కుమారుడు ద్వారా నేను రక్షిస్తానని పాత్రమైన లేఖనాల్లో ముప్పై తొమ్మిది పుస్తకాల్లో ఎక్కడైనా ఒక్కచోడని కనీసం రాయించాలి ఒక లేఖనము లేని దాన్ని పట్టుకో మనం సాగుతున్నాం ప్రేమైన వాళ్ళరా పనిడవచ్చును ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడను నేనే దానిని మీకు గ్రహింపజేసిన వాడను నేనే ఇక్కడ చూడండి మూడు క్యారెక్టర్లు కనబడుతుంది ఇక్కడ మొదటిగా ఆయన ఏం చేశాడట ప్రకటించాడట ఎక్కడ ప్రకటించాడు పై పైవచనలోనే ప్రకటించడేమని ఇందాక చదువుకున్నాడు నలభై ఐదులో ఏమన్నాడు నేను వచ్చి మిమ్మలను రక్షిస్తానని ప్రకటించింది ఎవరు ఆయనే తర్వాత రక్షించిన వాడను నేను అన్నాడు అంటే ప్రకటించిన వాడు ఏమవ్వాలి ఇప్పుడు వచ్చి రక్షించాలి ఇంకొకరు రక్షిస్తే కుదరదు లేఖనం తప్పు అయిపోద్ది ప్రకటించిన వాడే వచ్చి రక్షించాలి ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడను నేనే ఈరోజు మనందరికీ మాత్రమే అర్థమయ్యేలాగిన పరిశుద్ధాత్మను మనకు సహాయం చేశారు చూసారా మనల్ని గ్రహింపచేసిన వాడు కూడా ఆయనేనట స్తోత్రం ఇప్పుడు చెప్పండి ప్రకటించింది యహోవా రక్షించింది యేసుక్రీస్తు గ్రహింపచేసింది ఎవరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు యోదయ సమరయ పట్టణములన్నంతటను నాకు సాక్షులుగా ఉంటారు ఎప్పుడు ఉంటారు ఆత్మను పొందుకున్న తర్వాత ఏ ఆత్మను పొందకుండా వెళ్తే తప్పేముంది నాయన వెళ్ళకండి బాబు అన్నాడు ఏమన్నాడు నేను వాగ్దానం చేసిన నా తండ్రి వలన వాగ్దానం చేసిన ఆత్మను పొందేంత వరకు వెళ్ళొద్దు ఎందుకంటే వెళితే మీరు అక్కడ ఫెయిల్ అయిపోతారు ఎందుకంటే వాగ్దానం ఉంది ప్రకటించిన వాడు నేనే రక్షించిన వాడు నేను మిమ్మల్ని గ్రహింపచేయాలి ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి అవన్నీ చెబితే మీరు ఇప్పుడు సహించుకోలేరు మరి ఎప్పుడు సహిస్తారు అంటే మీరు గ్రహించుకునేటువంటి సమయం ఒకటి ఉంది అది ఆత్మను నింపుదల పొందిన తర్వాత అంతకుముందు పారిపోయారు మరణం అంటే అంతకుముందు చావు అంటే పరుగులెత్తారు ఆ తర్వాత చావడానికి వెన్ను చూపారు అయ్ మేము సిద్ధంగా ఉన్నాం చంపుతావా చంపుక అన్నారు ఎప్పుడు ఎప్పుడు చెప్పండి నింపబడిన తర్వాత ప్రకటించిన వాడు ఈ హోవా రక్షించిన వారు యేసుక్రీస్తు క్రీస్తు వారు గ్రహింపజేసిన వారు పరిశుద్ధాత్మ ఇప్పుడు ఈ మూడింటి దగ్గర నేనే 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 రసెడ్ చూసారా నేనే మూడింటిని కామన్గా ఒక నేనే పెట్టుకోండి ప్రకటించిన వాడు రక్షించిన వాడు మిమ్మల్ని ప్రకటింపజే మిమ్మల్ని గ్రహింపజేసిన వాడు నేనే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒక్కడే సో దీనికి సంబంధించిన మరికొన్ని రెఫరెన్స్ మీకు ఇస్తాను చూడండి మీకా ఒకటి మూడు మీక రాసిన గ్రంథం ఒకటో అధ్యాయ మూడో వచ్చంలో ఆయన అంటాడు విష్ణు గారు కూడా మాట్లాడలేదు దీని గురించి ఏమన్నారంటే ఇదిగో మీ దేవుడు యహోవ తన స్థలమును విడిచి వచ్చుచున్నాడు సందర్భం ఏంటి ఇక్కడ యహోవ తన స్థలమును విడిచి వచ్చుచున్నారు ఎక్కడికి వచ్చారు ఇంతకీ అసలు సర్వము ఆయనే వ్యాపించున్నప్పుడు ఆయన స్థలం విడిచి రావడం ఏంటి అంతే కదండి సర్వము ఆయనే నిండి ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి రావాల్సిన అవసరం భూమి నా పాదపేట భూమి నా పాదాల దగ్గర ఉందన్నాడు భూమి నా పాదాల దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి స్థలము విడిచి వస్తున్నాడు అంటే ఏంటో తెలుసా తన రూపాన్ని మార్చుకొని రాబోతున్నాడు దేవునికి స్తోత్రం గాక తన రూపాన్ని మార్చుకుంటున్నాడు ఎలా మార్చుకుంటున్నాడు అంతటా నువ్వే వ్యాపించి ఉన్నప్పుడు నువ్వు మరలా రావడం ఎందుకు అంత నువ్వే అయినప్పుడు సర్వము నువ్వే అయినప్పుడు నువ్వు రావడం ఏంటి అంటే ఇదే మనకు మనకు అర్థం చేసుకోవాలి ఆయన విస్తరించి ఉన్నటువంటి స్వరూపం నుంచి స్వభావం నుంచి స్క్వీజ్ అయ్యి తనను తాను తగ్గించుకొని రాబోతున్నాడు అది చెబుతున్నాడు ఇక్కడ ఆయన తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి అన్నాడు దిగడం అంటే పైనుంచి కిందకి రావడాన్ని ఏమంటారు దిగడం అంటారు దిగి ఎక్కడ నడవబోతున్నాడు మార్స గ్రహం మీద చంద్రుడి మీద శని గ్రహం మీద బుధుడి మీద అంగారకుడి మీద కాదు ఎక్కడ భూమి యొక్క ఉన్నత స్థలములు ఎహోవ ఎప్పుడైనా దిగి నడిచినట్లుగా యశ్యాగ్రంథం తర్వాత ఉందా పోనీ ఎప్పుడైనా భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఎలాగైతే మన సినాయి పర్వతం మీద ఎహోవ దిగి వచ్చిన మాట మనం విన్నామో అలా యశ్యాగ్రంథం తర్వాత ఎక్కడైనా వచ్చిన సందర్భాలు ఉన్నాయా ఎక్కడ మీకు కనబడవు నడుస్తున్నానన్న నడవాలి ముందు భూమి యొక్క ఉన్నత స్థలములు అంటే భూమి యొక్క ఉన్నత స్థలములు చెప్పండి పర్వతాలు కానివ్వండి ఎత్తైన ప్రదేశాలు కానివ్వండి ఒక మాటలో చెప్పాలి అంటే హై ప్రిస్ట్ అంటే ఉన్నతమ్మగా పూజింపబడేటువంటి స్థలంలో నేను ఉండబోతున్నాను నేను రాబోతున్నాను నేను భూమి యొక్క ఉన్నత స్థలంలో నడవబోతున్నాను నేను వచ్చి నడుస్తాను నడుస్తాను అంటే ఫిజికల్గా నేను కాల్ పెడతాను అంటున్నారు మరి యహో వచ్చిన సందర్భం మీరు చూపించాలి అంటే ఈ వాక్యం ఏమైంది ఇప్పుడు ఫెయిల్ అయింది ఈ వాక్యము నెరవేర్పు జరగలేదు జరగదు కూడా నెక్స్ట్ వచ్చేది కూడా యేసుక్రీస్తు వారే అప్పుడు ఏమైపోద్ది మొత్తం అంతా ముగింపు అయిపోద్ది ఇంకెప్పుడు నడుస్తారు బహుశా వాళ్ళకి తెలియాలి వాళ్ళు నమ్ముతున్నటువంటి సిద్ధాంతం ఎంతవరకు కరెక్టో ఈ ఈ యొక్క వచనం ఎక్కడ నెరవేరుంది అడగాలి ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నాం చూసారా ముప్పై ఐదు నాలుగు చదువుకున్న కింద ఇప్పుడు చదవండి ఆయన వచ్చి తానే ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును ఎంత ఎగ్జాక్ట్గా ఉందో చూడండి ఇప్పుడు అందుకే ఆయన రావాలి ఆయన వస్తాడు ఆయన వస్తానని అన్నాడంటే ఖచ్చితంగా వచ్చి తీరుతాడు ఇంకొక వచనం మీకు చూపిస్తాను చూడండి జకరియా గ్రంథం జకరియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినా చూద్దాం జకరియ గ్రంథం తొమ్మిదవదే పద్నాలుగు వచ్చి నేను చదువుతాను ఈహోబా వారికి పైగా ప్రత్యక్షం ఎవరు ప్రత్యక్షం అవుతారు జకరియ గ్రంథం అలాగే గ్రంథాలు ఎప్పుడు రాయబడ్డాయి పాత్ర మన చివరిలో దాని తర్వాత డార్క్ పీరియడ్లోకి వెళ్ళిపోయింది దాని తర్వాత కొన్ని పదుల సంవత్సరాల్లోనే డార్క్ పీరియడ్కి వస్తుంది ఇక్కడ అంటున్నాడు చూడండి యహోవా వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణముల మెరుపుల వల్ల విడవబడును ప్రభువుకు యహోవా బాకానాథము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును అని రాబోతున్నాడు గొప్ప సుడిగాలితో ఈ సుడిగాలు ఎక్కడొచ్చింది చెప్పండి బాకానాథం పెద్ద ధ్వని యహోవా ధ్వని బాకానాదం చేయుచు అంటే పెద్ద శబ్దం వచ్చినప్పుడు అక్కడికి పరుగులే ఎత్తుకుని వచ్చారు ఎప్పుడు వచ్చారు చెప్పండి పెంతు కోస్తూ పండగ నాడు దేవునికి స్తోత్రం కలవడం కాక అంటే పరిశుద్ధాత్మ కూడా ఎవరు చెప్పండి ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా అంటే నచ్చండి సుడిగాలితోను దక్షిణ దిక్కు నుండి వచ్చే గొప్ప సుడిగాలి బయలుదేత ఆ సుడిగాలిలో నేను వస్తాను పరుశుధాత్మ కదా వచ్చింది అప్పుడు సుడిగాలిలో బలమగా వీచు గాలి వంటి సుడిగాలి ఒకటి వచ్చింది బలమైన గాలి అందులో అగ్ని నాలుకల వలన విభాగింపబడి ఎక్కడ నెరవేరింది మాట అక్కడేగా నెరవేరింది మరి అప్పుడు వచ్చింది పరుశుదాత్మ మూడో దేవుడిగా ఈయన కాదు కదా అంటే ఈ వచనం కూడా ఏమైనట్టడు ఫెయిల్ అయినట్టే ఇప్పుడు పద్నాలుగు తొమ్మిది చదువుదాం పద్నాలుగు తొమ్మిది అదే చక్రీయ గ్రంథం పద్నాలుగోదయం తొమ్మిదో వచనం యహోవా సర్వలోకమునకు రాజయుండును ఆ దినమున ఆ దినమున పాయింట్ మీరు బాగా నోట్ చేసుకోండి ఆ దినమున ఇహోవా ఒక్కడే ఇద్దరు యహోవాలు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ ఆ దినమున ఇహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు కూడా ఒక్కడేనియో తెలియబడును సర్వలోకమునకు రాజయ్యుండును రాజులకు రాజు ఎవరు చెప్పండి ఇప్పుడు అసలే యహోవా అని ఇస్రాయిల్ దేవుడు అనే పేరుంది నేను ఇస్రాయిల్కి మాత్రమే దేవుడు అని చెప్పుకున్నారు కానీ ఈయనెవరికి యేసుక్రీస్తు వారు ఎవరికి దేవుడు ఏసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అంటే అందరికీ ఇప్పుడు నేను సర్వభూమికి రాజు అన్నాడంటే ఇప్పుడు ఈయనెవరై ఉండాలి చెప్పండి అంటే చూడండి ప్రిమిన వాళ్ళరా నేను సర్వలోకమునకు నా ఆ దహోవా ఒక్కడే అదే ఇహో ఒక్కడే ఇంకొక కొడుకు తండ్రి ఇంకొక కొడుకు చిన్న కొడుకు పెద్ద కొడుకు లేదా ఇద్దరు ఏహో వాళ్ళన్న క్లారిటీ మీకు వచ్చేస్తుంది ఏ రోజు ఆ రోజు ఒక రోజు రాబోతుంది ఆ రోజు వరకు మీరు వెయిట్ చేయాల్సింది ఇంత ఇలాంటి డానియల్ ఎంతమంది నిలబడి వాకింగ్ చెప్పినా మీకు ఎక్కకపోవచ్చు ఇప్పుడు కానీ ఆ రోజు మాత్రం క్లియర్గా బొమ్మ కనబడుతుంది మీకు అమ్మ నువ్వేనా తండ్రి నువ్వేనా అయినవు ఇన్నిసార్లు చెప్పినా మేము వినలేదు రొమ్ము కొట్టుకుంటారట ఎవరిని చూసి ఇహోవాను చూచి కానీ వచ్చేదెవరో వచ్చేదెవరో రెండో రాకట్లో వచ్చేదెవరో ఏసు ఏసును చూసి ఇహోవాని రమ్ము కొట్టుకుంటారట మనం ముందే కొట్టించుకున్నాం మనకు ఆ ప్రాబ్లం లేదు నువ్వే ఆయన అని మనం ముందే కొట్టేసుకున్నాం మనకు ఆ ప్రాబ్లం లేదు అందుకే బాబు ఎందుకు వచ్చినా అప్పుడు కొట్టుకుంటే సౌండ్ వేరేగా ఉంటుంది అండ్ మనం కొట్టుకునే దానికి పక్క వచ్చి కొట్టేదానికి చాలా తేడా ఉంటుంది ఆ టైంలో పక్క వచ్చి కొట్టుకునేట్టే ఉంటుంది అక్కడ కాబట్టి ముందుగానే దీన్ని గుర్తించడానికి ప్రియమైన వాళ్ళరా ఇది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను దేవుడు తానే వచ్చాడా తన కుమారుడిని పంపించాడా తానే వచ్చాడా తన కుమారుని వచ్చిన తర్వాత కుమారుడు పిలవబడ్డాడు అంతకుముందు కాదు శరీరంతో ఉన్నప్పుడు శరీరం అప్పుడు నేనున్నానండి మా నాన్న నన్ను కనకపోతే నాకు నాన్న అవుతారా నాన్న ఎలా అయ్యారు శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి కానీ ఆత్మలకు తండ్రి ఎవరో ఆత్మలకు తండ్రి అని దేవుడు దేవుడు దేవుడెవరో ఆత్మనిచ్చింది ఆయన శరీరాన్ని ఇచ్చినటువంటి ఈయన కూడా నాకు నాన్నే ఆయన నాన్నే ఈయన నాన్నే ఇప్పుడు నేను ఈయన నాన్నని పిలిస్తే ఆయన్ని ధిక్కరించినట్లు కాదు ఆయన ఆత్మలకు తండ్రి అలాగని శరీరం ఇవ్వలేదని కాదు నా తండ్రి ద్వారా నా శరీరాన్ని భౌతికంగా భూమి మీదకి తెచ్చినవాడు ఆయనే కానీ ఫిజికల్గా నేను మొట్టమొదటిగా నేను దేవుడిని ఎవరిలో చూడాలి నా తండ్రిలో చూడాలి నా తండ్రి నాకు జన్మనిచ్చిన తండ్రి అంటాం మనం నాకు జన్మనిచ్చి అందుకే శరీరము శరీరము తనను జన్మింపజేసినటువంటి ఆత్మకు లేదా దేవుని తండ్రి అని పిలవడం పరిపాటి అంతే ఈ భూమి మీద ఎవరైనా పుట్టినవాడు తండ్రి తల్లి అని పిలాలంతే ఇది భూమి మీద ఉన్న ఒక నియమం దానికే యేసుక్రీస్తు వారు కట్టుబడ్డారు అంతే తప్ప ఆయన పిలాల్సిన అవసరత కూడా లేదు కానీ పోతూ పోతూ మనకు కూడా కొన్ని నేర్పించి పోవాలిగా మాధురించి పోవాలిగా అంటే ఆయన బట్టి ఆయన కోసము ఆయనతో ఆయన ప్రార్థన చేసుకోవడం అది మాధురా అంటున్నారు మళ్ళీని ఏటా ఆయనే తండ్రి అయితే ఆయన ఆయన ప్రార్థన చేసుకోవడం అది మాదిర ఆయనకు ఆయన ప్రార్థన చేసుకోవడం మాదిరి అంటారు చెప్పండి ఇప్పుడు ఏసు ఉన్నప్పుడు ఈ ప్రశ్న వేయాలి మీరు ఏసు లేనప్పుడు అది ప్రశ్న చల్లదు ఆల్రెడీ ఇన్వాలిడ్ అయిపోయింది ఇది ఎందుకు చెప్పండి ఎందుకు చెప్పండి ఆయన ఉన్నప్పుడు ఆయన చేశారు కదా ఇప్పుడు నువ్వు అలా చేయమని చెప్పారు ఇప్పుడు మనము ప్రార్థన చేసేది తండ్రి అనే నామాన్ని ఉచ్చరించి లేదా తండ్రి అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించి నువ్వు చేయమని నీకు చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఎలా చేయాలి పిల్లలు ఉంటారు ఇది ఎలా పట్టుకో పట్టుకో పట్టుకొని చేయడం మన నేర్పిస్తాం చేయబెట్టి ఆయన మనకు అదే చేస్తారు యేసుక్రీస్తు వారు నేనేం చేశానంత పట్టుకుంటున్నారు తప్ప మీరు చేయాల్సిన దాన్ని విడిచిపెట్టేశారు ఇప్పుడు ఆయన ఏం చేశారంత పెట్టుకుంటున్నాను తప్ప మనం చేయాల్సిన దాన్ని మర్చిపోతున్నాం అందుకే ఏసు నేర్పిన ప్రార్థన యేసు చేసిన ప్రార్థన అని రెండు సందర్భాలు ఉన్నాయి ఏసు చేసిన ప్రార్థన అందరూ చేస్తున్నాం కానీ ఏసు నేర్పిన ప్రార్థన మాత్రం ఎవరో నేర్చుకోవట్లేదు పాటించట్లేదు అది విషయం ఇక రెండో ప్రశ్న మనం చూద్దాం సాధారణంగా వీళ్ళకి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే నన్ను పంపినవాడు ఉన్నాడు అని పాట హైలైట్ చేశాడు యేసుక్రీస్తు వారు ఇది రెండో ప్రశ్న ఏమన్నారు యేసుక్రీస్తు వారు అదేటండి ఒకవేళ తండ్రి యేసుక్రీస్తు వారు తండ్రి ఇద్దరం ఒకటే అయితే మరి నన్ను పంపినవాడు ఉన్నాడు నన్ను పంపినవాడు వాడు ఉన్నాడు పదే పదే అంటున్నారుగా మరి దీని మీ సమాధానం ఏంటి దీనికి మీరు ఏమని చెబుతారు ప్రేమైన వాళ్ళరా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి పైన చెప్పినటువంటి సందర్భాలను కూడా మీరు మనసులో పెట్టుకుని ఈ ప్రశ్నని మీరు ఆలోచిస్తే మీకు కొంచెం క్లారిటీ త్వరగా వచ్చేస్తుంది ఇప్పుడు యహాను స్వార్థ మూడవ అధ్యాయం పదహారు వచ్చిన అని చూద్దాం యహాను స్వార్థ మూడవ అధ్యాయము పదహారవచ్చును యహాను స్వార్థ మూడవ అధ్యాయం పదహార వచ్చును దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఎక్కడ తండ్రిని కనబడదు ఎదుగు ఇక్కడ తండ్రి ఉన్నాడు అక్కడ కొడుకున్నాడు ఎక్కడ తండ్రిని రాయబడ్డ ఎదుగో ఇక్కడ తండ్రి ఉన్నాడు ఇక్కడ కొడుకున్నాడు కొడుకు అనేవాడు ఉన్నాడు కాబట్టి తండ్రి అనే క్యారెక్టర్ ఉంది లేకపోతే చెప్పండి ఇవిడ కొడుకే లేకపోతే పెళ్ళైన చాలామందికి పిల్లలు ఉండరు వాళ్ళు ఆశ ఏంటి చెప్పండి అమ్మాని పిలిపించుకోవాలి నాన్నాని పిలిపించుకోవాలని ఒక ఆశ ఇప్పుడు కుమారుడు అనే క్యారెక్టర్ అయినప్పుడు ఈయన తండ్రి అవుతాడే చెప్పండి ఈయన కుమారుడిగా పిలవబడాలి కనుకనే ఆయన తండ్రిగా పిలవబడ్డాడు ఈయన కుమారుడిగా కా అనుకోండి అసలు తండ్రి అనే క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది అసలు ఉందా అంటే క్యారెక్టర్ అంటే వ్యక్తే లేడను నేను చెప్పట్లా ఆ పిలుపు అనే పదం ఆ పదం ఎక్కడ ఎక్కడుంటుంది అంట వర్డ్ ఎక్కడ ఎక్కడుంటుంది అసలు ఆ ఓడు ఉండడానికి ఆస్కారం లేదు కుమారుడు అనేటువంటి ఓడు ఉన్నప్పుడే తండ్రి అనేటువంటి ఓడు ఉంటుంది జాగ్రత్తగా నిందాం ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని గా పుట్టినవాని ఎందు అంటున్నాడు కుమారుని గా పుట్టాడట పుట్టినవాడు ఏమైనాడు కుమారుని గా పుట్టాడు కుమారుడిని గా పుట్టడం పెట్టి నా సొంత కొడుకుని కుమారుడిగా పుట్టాడు అని అంటానా కుమారుడు పుట్టాడు అంటాను నేను ఏమంటాను నా కొడుకు అంటాను నా కొడుకుగా ఉన్నాడండి అంటానా నా సొంత కొడుకుని నేమంటాను నా కొడుకు అండి అంటాను నా కొడుకుగా ఉన్నాడండి వీడు అంటనా అప్పుడు మీకు వెంటనే ఎవరు తోవాలి మీరు చెప్పండి మీకు ఎవరు తోవాలి అంటే ఈయన ఆయన కొడుకు కాదు అలా కాదు కుమారునిగా అంటే ఇక్కడ మీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి నా కుమారుడిగా ఉన్నాడండి అంటే అర్థం ఏంటంటే నాకు పుట్టినవాడు కాదని అర్థం అక్కడ నాకు కొడుకు కాదు లేదా అతను కొడుకు కాదు నాకు కానీ నేను చేసుకున్నాను కొడుకు అని అనుకుంటున్నాను నేను ఇక్కడ కూడా కుమారుని గా పుట్టినవాడిని ఆ గా లేకపోతే ఏ గొడవ లేకపోను ఆ గానే పదాన్ని చేర్చడానికి ఇక్కడ ఏమైందంటే అనుమానం వచ్చింది ఇక్కడ కుమారుని గా ఏంటి ఒకే చోట కాదు ఈ మాట ఒక చోటు కదా చాలా చోట్ల ప్రీమియని వాళ్ళరా ఈ పదాన్ని రాయించాడు గా పుట్టిన వాణి అని విశ్వాసం ఉంచండి కుమారునిగా పుట్టిన వాణి అంటే కుమారుని మీరు విశ్వాసం ఉంచండి మీకు అద్దరిపోయి మాట చెప్తాను చివరిలోకి వెళ్ళి ఇది పద్నాలుగు ప్రశ్నలు పూర్తయ్యి జరిగి మేబీ పదకొండు కావచ్చు భోజనం ఇక్కడ తెచ్చి తింటూ వెందాం నో ప్రాబ్లం నాకు మాత్రం గట్టిగా ఉంది మీరు మాత్రం తింటూ వినండి అయినప్పటికీ సరే విడిచే ప్రసక్తి లేదు పూర్తవ్వాలి వెళ్ళాలి న్యాయం చేసుకుందాం ఓకేనా ప్రీమియన్ వర్లరా ఇప్పుడు రాజులు రెండవ గ్రంథానికి వద్దాం రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన మనం చదువుదాం ఇది ఎంతకంటే అయిపోలేదు పై రిఫరెన్స్ అలా దాచిపెట్టండి ఎందుకంటే దానికి ఇంకా ఉంది దాన్ని అది అర్థం కావాలి అంటే మరికొన్ని సందర్భాలు మీకు చూపించాలి పంతొమ్మిది పదిహేను అన్న రెండవ రాజులు రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చిన యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను యహోవా కిరూబుల మధ్యను నివసించుచున్న ఇస్రాయేలుల దేవా భూమి ఆకాశంలో కలుగు చేసిన అద్వితీయ దేవా ఏంటట యహోవా ఎవరట అద్వితీయ దేవా దేవ అంటే దేవుడు ఏసు దేవుడు అని మనకు క్లారిటీ ఉంది కాబట్టి ఏసు దేవుడా కాదంత ఇక్కడ టాపిక్ కాదు ఇక్కడ యేసు దేవుడు ఏసు కూడా దేవుడు అనే వాళ్ళతో ఇప్పుడు సమస్య ఏంటండి అద్వితీయ దేవా అంటున్నాడు అంటే అద్వితీయ దేవుడా యహోవా అంటున్నాడు యేహోవా ఎవరు అద్వితీయుడు యహోవా ఎవరు అద్వితీయుడు ఇప్పుడు ఏసు వేరే వ్యక్తి అయితే ఇవి యేసుని ఏమన్నా రాయించాలి అక్కడ ద్వితీయుడని రాయించాలి ఏమని రాయించాలా అంటే ఏకైక ఒకే ఒక్కడు ఇంకెవరో లేరు ద్వితీయుడు అంటే రెండో వాడు ఇతనికి ముందు ఇంకొకరు ఎందుకు మిస్ అయింది ఇది వాక్యంలో సందర్భం ఎందుకు మిస్ అయింది ఇది అద్వితీయ కుమారుని గా అంటే కుమారుల్లో అద్వితీయుడట అంటే మొదటి కొడుకు ఉన్నాడు కాబట్టి రెండో కొడుకుని ఎవరైనా తెచ్చేశారు పరుశుధాత్మను తెచ్చేశారు అదే పెద్ద విచిత్రం ఈయన అద్వితీయ కుమారుడైతే మరి ఆయన ద్వితీయ కుమారుడు అని రాయించాలి ఎక్కడైనా పోనీ అలాగైనా వాక్యం ఉందా ఎక్కడైనా మన ఊహలంతే మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఎక్కడ రాయవడం మాట చూడండి అద్వితీయ దేవుడు అని ఏహోవా ఇంకో సంతాపం చూద్దాం కీర్తన ఎనభై ఆరు ఎనిమిది కీర్తన ఎనభై ఆరు ఎనిమిది ప్రభువా నీవు మహత్ మహాత్మ్యము కలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ఇక్కడ కూడా అంటున్నాడు ఈయన యహోవ ఎవరట అద్వితీయ దేవుడు అద్వితీయ దేవుడు ఇప్పుడు కుమారుడు అద్వితీయ తండ్రి అద్వితీయ కుమారుడు అంతే కదా పై సందర్భంలో యహాన్ మూడు పదార్లు ఏమన్నాడు అద్వితీయ కుమారుడు అన్నాడు అద్వితీయ తండ్రి అన్నాడు ఈ కుమారుడు తండ్రి అనే కాన్సెప్ట్ను పక్కన పెడితే అద్వితీయుడు అనేవాళ్ళు ఎంతమంది ఉండాలి చెప్పండి ఇప్పుడు ఒక్కరే ఉండాలి ఎంతమంది ఉండాలి అసలు అద్వితీయుడు అంటేనా ఒక్కడు ఇంకా సెకండ్ ఎక్కడుంది సెకండ్ పదము లేనే లేదు ఇప్పుడు ఒకే విషయం ఒకవేళ లేదండి ఈయన మొదటి వాడు రెండో వాడు అంటే మళ్ళీ చాలా వాక్యాలు అడ్డొస్తాయి వెనకెళ్దాం చాలా వాక్యాలు మనకు అడ్డొస్తాయి ఇంకొక వాక్య వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి ఇంకొక వాక్యం ముప్పై ఏడు యశ్యాగ్రంథము యశ్యాగ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పదహారవ వచ్చిన అని మనం చూద్దాం ఇరవై వచ్చిన చూద్దాం పదహారు చదువు కదా ఇరవై వచ్చిన చూద్దాం ఇహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడు అన అద్వితీయ దేవుడు అయిన యహోవావని సమస్త జనులు తెలుసుకోవాలి ఏమని తెలుసుకోవాలట అద్వితీయ దేవుడు అని ఎవరు తెలుసుకోవాలి ముందు ఎవరో సమస్త జనులు అంటే ఎక్కడున్నారు జనులు భూమి మీద ఉన్న వాళ్ళకి తెలియాలి ఏమని ఈయనే అద్వితీయ దేవుడు అని ఎగ్జాక్ట్గా యేసు క్రీస్తు వారిని కూడా అదే చెప్తున్నాడు ఈయనే అద్వితీయ కుమారుడు అద్వితీయ దేవుడు అన్న పదానికి దగ్గర ఇక్కడ ఏం పెట్టాడు అంతే తేడా తండ్రి చేశాడు కాబట్టి కుమారుడు తగ్గించుకొని వచ్చాడు అంటారు నో నా అంతట నేనే అంటున్నాడు తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను ఎంత రిక్తునిగా చేసుకున్నాడు తెలుసా రిక్తునిగా అంటే తగ్గించుకోడు తనను తాను దిగజార్చుకోడు ఎంతలా అంటున్నాడు చూడండి మరియు ఆయన ఆకారం మందు మనుషుడుగా కనబడతాడు చూడ్డానికి మనిషే కానీ మనిషిలోనూ కూడా హీనాతిహీనమైన బ్రతుకు ఏదైనా ఉందంటే అది దాసుడు అంటే ఆయన ఇంకెంతలా తగ్గించు చూడండి దేవుడు అయ్యుండి దేవుడు అయ్యండి పురుగు లాంటి మానవుడి రూపానికి వచ్చాడు ఆయన ఏమన్నాడు మానవ రూపాన్ని దావిదేమంటాడు పురుగును ప్రభు అంటాడు ఏమంటాడు దేవాతి దేవుడు అయ్యి ఉండి ఆయన పురుగు లాంటి రూపంలో వచ్చి మళ్ళీ ఈ పురుగులోనూ కూడా ఇంకా హీనమైన పురుగు ఒకటి ఉంది ఏ పురుగు అది సంతల అమ్మితే కొనుక్కునే పురుగు దాసుడు ఎలా అంట అంటున్నాడు చూడండి ఆయన ఆకారం ఉంది మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందునంతగా తనును తాను విధేత చూపినవాడే తన్ను తాను ఏం చేసుకున్నాడు తగ్గించుకున్నాడు కాబట్టి నా తండ్రి నాకంటే గొప్పవాడు విషయం ఏంటంటే తండ్రి నాకంటే గొప్పవాడు అన్నారని ఓ తండ్రి గొప్పవాడు యేసుకృతి తక్కువ అంటున్నారు ఆ ఏమన్నాడు తెలుసా మీరు నాకంటే గొప్పవాళ్ళు అన్నారు ఇప్పుడేమందాం ఇప్పుడు ఏసు గొప్పవాడా ఆ గొప్పవాడా ఎప్పుడు గొప్పవాడు ఎప్పుడు గొప్పవాడు నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు ఇప్పుడు ఎవరు గొప్పలు చెప్పండి సేమ్ స్థాయి ఎవరికి ఇచ్చాడు శ్రీనివాసరావు గారికి ఇచ్చాడు వినాయక్ ఇచ్చాడు చెంటికి ఇచ్చాడు నాకు ఇచ్చండి అందరికి ఇచ్చాడు ఇప్పుడు మనం ఏసుక్రీస్తు వారికి గొప్పవారు అవుతున్నామా ఎప్పుడవుతాం ఎప్పుడవుతాం సందర్భం పక్కన పెట్టండి ఎప్పుడు అవుతాం పక్కన పెట్టండి నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నట్లుగానే నాలాంటి కార్యాలు చేస్తారు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు నాకంటే మీరు గొప్పవాళ్ళు చూడండి ఎంతలా తగ్గించుకున్నాడు మన కంటే కూడా ఆయన తగ్గించుకున్నాడు ప్రియమైన వారిలారా అందుకే నీ దగ్గరే ఆయన నీకంటే నేను తక్కువ వాడినని తనను తాను తగ్గించుకున్నప్పుడు తగ్గించుకున్నాడు కనుక నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టగలిగాడు మన అందరికంటే ఎక్కువైతే ఆయన తగ్గి ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు ఏ వాళ్ళ కోసం నేను పెట్టాలని అందుకే మనందరికంటే హీనాతిహీనమైనటువంటి స్థితిలోన దిగజారి మనందరి కొరకు ఏం చేశారు ఆయన ప్రాణం పెట్టారు అందుకే నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు ప్రేమ వాళ్ళరా తొమ్మిది ఐదు రోమా రోమిలిగ్ర ఆసుపత్రిలో ఏమంటాడు తెలుసా శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన కానీ శరీరాన్ని బట్టి మాత్రమే క్రీస్తు హీనాతిహీనంగా మీకు కనబడుతున్నాడు కానీ ఈయన ఎవరు సర్వాధికారి అయిన దేవుడే అంటే సర్వాధికారి అంటే ఇంకా ఈయన పైన అధికారులు ఎవరో కూడా మన దేశంలో సర్వాధికారి ఎవరు చెప్పండి రాష్ట్రపతి ఎవరు రాష్ట్రపతి ఆయనకు అవసరమైతే మన భారతదేశంలో అణుబాంబును ప్రయోగించే అధికారం కూడా ఎవరికి ఉంది రాష్ట్రపతి ఇప్పుడు షేర్ మార్కెట్ ఉంది కదా షేర్ మార్కెట్ మన ఇండియాలో ఉన్నటువంటి షేర్స్ అన్నిటికంటే ఎక్కువ షేర్స్ ఎవరి ఉంటాయి తెలుసా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలుసా మీకు ఎప్పుడైనా కనీసం ఈ ఐడియా ఉందా నాలెడ్జ్ ఉందా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరును ఉంటాయి మీరు చూడండి ఎన్ఎస్సీ వెబ్సైట్లో కదా నేషనల్ స్టాక్ లోకి వెళ్తే అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరున అన్ని కంపెనీల కంటే ఎక్కువ షేర్లు ఎవరి ఉంటాయి ఎక్కువ క్యాష్ ఎవరి ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు సర్వాధికారి అయినా ఆయన పైన ఎవరో కూడా ఒకవేళ ఒకవేళ ప్రధానమంత్రి పేరు ఉందనుకోండి ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి గొప్పవాడు అర్థమవుతుందా ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి గొప్పవాడు రాష్ట్రపతిని తీయాలి అంటే కట్ చేయాలి అంటే పదవుల పదవును ఊడగొట్టాలి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక్కడికి తప్ప ఇంకెవరికి అధికారం ఆ అక్కడికి ప్రధానమంత్రికి కూడా అధికారము లేదు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తీసేయాలంటే ప్రధానమంత్రి కూడా అధికారం లేదు అక్కడ ఆయన ఇంకా గొప్పోడు మాటలు చెప్పాలంటే ఎందుకంటే ఆయన చేతులు ఏముంది రాజ్యాంగం ఉంది మనుషులే ఇంత గొప్పోళ్ళు అయితే మనుషులకే ఇన్ని సర్వాధికారాలు ఉంటాయి యేసుక్రీస్తువులు అంటున్నారు ఆయన చూడ్డానికి మనుషులని ఆయన కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఏంటి నిరంతరం ఏమై ఉన్నాడు స్తోత్రింపబడుతున్నాడు స్తోత్రింపబడేవారు ఈయన యశకనందం ఆరోగ్యం ఎవరు స్తోత్రింపబడుతున్నారు నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఈయన స్తోత్రింపబడేవారు ఎవరు ఈయన అంటున్నాడు అంటే పౌరు గారికి తెలియదా నేను నమ్ముతున్న ఇహోవా కథ స్తోత్రింపబడేవారు ఈయన అని ఎలా చెబుతున్నాడు కానీ అంటున్నాడు చూడు శరీరమును బట్టి క్రీస్తు వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయింది ఎక్కడంటే శరీరమును బట్టి వచ్చిన క్రీస్తుని చూసి ఫెయిల్ అయిపోయారు శరీరమును బట్టి ఫెయిల్ అయిపోతున్నారు నువ్వు శరీర సంబంధం అయితే శరీరాన్ని బట్టి ఫెయిల్ అయిపోతావు ఆత్మ సంబంధం అయినప్పుడు వెనక అన్నారు చూసారా శరీరం వెనక ఆత్మ సంబంధించినటువంటిది సర్వాధికారి అనే దేవుడు దాన్ని మీరు ఆలోచించాలి ప్రియమైన వాళ్ళరా ఇంకా ఇంకా మనం చూద్దాం యశ్యాగ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండవ వచ్చినము క్షమ ఇరవై రెండవ వచ్చినా ఇరవై మూడో వచ్చును యశాగ్రంథము నలభై ఐదో ఉదయం ఇరవై రెండు రెండు భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు యహో అంటున్నారు ఏమంటున్నారు నా వైపు చూచి ఏ వైపు చూచి దేవుని వైపు చూచి అంటే ఇదే మాట ఇదే మాట యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు సిలువులో ఉన్నప్పుడు సిలువను చూచిన వారు ఏమవుతారు సిరువులో ఉన్న క్రీస్తును చూసిన వాడు మాత్రం రగుతాడు భూతిగంత నివాసాలు నా వైపు చూస్తే రక్షణ ఈరోజు క్రైస్తవ్యానికి ఎవరి వైపు చూస్తే రక్షణ చెప్పండి యేసు వైపు చూస్తే రక్షణ వైపు చూసిన వారిని యహోవ సాక్షులు అంటున్నాం మనం డినామినేషన్ ఏసే రక్షణ వాళ్ళకు కూడా రక్షకుడు ఎవరు చెప్పండి ఇప్పుడు ఇహోవ సాక్షులు కూడా రక్షకుడు ఎవరు యేసుక్రీస్తు వారే ఇప్పుడు వాళ్ళు కూడా వైపు యేసుక్రీస్తు వైపే అంటున్నాడు నా ఎదుట ప్రతి మోకాళ్ళు వంగననియో ప్రతి నాలుగు నా తోడునని ప్రమాణం చేయననియో నేను నా పేరట నేను నా పేరట ప్రమాణం చేసిన నా పేరట వంగాలి అని నేను నా మీద నేను ఒట్టెట్టించుకున్నాను అన్నాడు నా మీద నేను ఒట్టెట్టుకున్నప్పుడు నేను పక్కోని నెల పంపుతాను చెప్పండి అప్పుడు నా ఒట్టేమైంది గోడ మీదకి వెళ్ళింది నా మీద నేనే నా పేరును వంగాలన్నాడు కానీ ఏ పేరును వంగి నీ అందరికీ తెలుసు లేక నాకు తెలియని వాళ్ళు కాదు మీరు ఏసు నామమున ప్రతి మోకాలు వంగునట్లు అన్ని నామముల కంటే పైనామంగా ఆయన నామం ఏం చేయబడింది అంటే నా పవర్స్ నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నానని రాయించాలి అక్కడ ఉందా అక్కడ వాక్యం అలా రాయించడం అలా ఎందుకంటే రాయించిన ఆయనే ఈయనప్పుడు ఎందుకు రాయించుకుంటాడు చెప్పండి పక్కోళ్ళకి ఇస్తే నా పవర్ ఆఫ్ నా పవర్స్ అన్నీ కూడా నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నానని వాళ్ళు రాయించాలి జీపీఏ రాయాలి ప్రిమైన వాళ్ళరా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి రోమా తొమ్మిది ఐదు ప్రకారం సర్వాధికారి ఎవరు క్లియర్గా చెబుతున్నాడు నా పేరిట వంగాలి అంటే ఆయనకంటే ఇప్పుడు మనం ఓటు వేసినా వేయకపోయినా ప్రధానమంత్రిని మనం ఏం చేయాలి ఇప్పుడు గౌరవించి తిరాలి ఎందుకు ప్రధానమంత్రి అయిన మంత్రులందరూ కూడా ప్రధానమైన వాడు ముఖ్యమంత్రులందరి మీద హెడ్ అయిన ప్రధానమంత్రి ప్రధానమైన మంత్రి అంటే మొట్టమొదటి సేవకుడు అర్థమవుతుందా అంటే దేశ పౌరుడు మొద మొదటి పౌరుడు రాష్ట్రపతి అయితే మొదటి సేవకుడు ఎవరు వస్తారు ప్రధానమంత్రి రాష్ట్రపతి సేవకుడు కారు ఆయన ఓన్లీ పవర్స్ ఆయన అధికారాన్ని చూసుకునేవారు అంతే మన భారతదేశంలో అయితే నామమాత్రపు రాజ్యాధినేత కానీ ఫారెన్లో అయితే కంప్లీట్ అధికారం వాళ్ళదే రాజ్యాధి మొత్తం మొత్తం మనకి నేవీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి లేదంటే బార్డర్ సెక్యూరిటీ మొత్తం అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి మన భారతదేశంలో అంత పెద్ద పవర్స్ ఉండవు నామ మాత్రం రాజ్యాధి నేతని చదువుకున్నాం మేమైతే చిన్నప్పుడు కానీ అమెరికా ప్రెసిడెంట్ అంటారు ఇండియా ప్రెసిడెంట్ ఇద్దరికి తేడా ఏంటి చెప్పండి ఇండియా ప్రెసిడెంట్ ఎవరు పట్టించుకోరు కానీ అమెరికా ప్రెసిడెంట్ వస్తే మొత్తం అమెరికానే వచ్చేస్తుంది సెక్యూరిటీ వింగ్ అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది మనకి కానీ ఇక్కడ మీరు చూడని ప్రేమైన వాళ్ళ సర్వాధికారి యేసుక్రీస్తు అంట అందుకే సర్వాధికారి పేరనే ప్రతి మోకాలు వంగనాడు మళ్ళీని సర్వాధికారి పేరనే నా తోడనే నేను ప్రమాణం చేసి ఉన్నాను నీతిగల నా మాట నోటి మాట బయలుదేరుచున్నది అది వ్యర్థము అని ఆయన అంటున్నాడు అది ఎప్పటికీ మారదది నా పేరట వంగాలన్నప్పుడు ఇప్పుడు యహో పేరట ప్రతి మోకాలు వంగాలి ఎక్కడ వంగుతుంది కొత్తనే మనకు వస్తారు ఏమంటున్నారు ఏ సూపర ప్రతి మోకాలు అంటే మాట వ్యర్థమైందా లేదా అర్థమైందా అర్థమైతే అదే ఇదని మీకు అర్థమైపోవాలి లేదు అర్థం అర్థమవ్వకపోతే వ్యర్థమైపోయిందని రెఫరెన్స్ మీరు ఒప్పుకోవాలి ఇప్పుడు వాక్యం వ్యర్థమైపోతుంది నా పేరుడు వంక ఆయన మట్టిగా ఆయన నా మట్టికి నేను ప్రమాణం చేసేసుకున్నాను అన్నాడు ఒట్టే తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి అప్పుడప్పుడు ఎందుకు నువ్వు పోతే నా మీద ఒట్టు అంటాం అరే బాబు ఎందుకు వచ్చి మరి అంటాం ఇక్కడ కూడా అలా ఉంది నా మీద నేనే ప్రమాణం తీసుకుంటాను ఇంకెవ్వరికి ఇవ్వను నా నానామోన ప్రతి మోకాలు ఏమవ్వాలి వంగి తీరాలి దేవునికి స్తోత్రం గాక ఇక మనము ప్రేమైన సర్వాధికారి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని ఇక్కడ మనం చూసాం కదా ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడే ఉండని ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను మిగిలిన రిఫరెన్స్ ఇవ్వనా లేకపోతే స్కిప్ చేసేది దీన్ని రిఫరెన్స్ ఇస్తాను ఆది కాణం తీద్దాం ఒకసారి సర్వాధికారి అయిన దేవుడు ఎవరో చూద్దాం ఆది కాణం పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆది కాణం పదిహేడవ ఉదయం తొమ్మిదో వచ్చును ఒకటే వచ్చును క్షమించిన ఒకటే వచ్చును అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఇహోవ అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నారు చూడండి నేను సర్వశక్తిగల దేవుడును ఏమని చెప్పుకుంటున్నాడు ఇహోవ అంటున్నాడు నాకు అన్ని శక్తులు సర్వశక్తులు అంటే అన్ని శక్తులు అంటే అన్ని అధికారాలు అంతే కదా శక్తి అంటే అర్థం ఏంటి అధికారం శక్తి దేనికి పో సూచన రే మా నాన్న కండలు చూసావా అంటాడు అంటే అర్థం ఏంటి అక్కడ అర్థమైంది చెప్పండి అలా నింతున్నా వీడికంటే పెద్దవాడు వీడికంటే బలవంతుడు సర్వాధికారి ఇంట్లో కాబట్టి పిల్లలు ఎవరిని చూసినా భయపడొచ్చు భయపడవచ్చు కానీ తండ్రిని చూస్తే ఖచ్చితంగా భయపెడతారు ఇంటను చూడండి యహోవా నేను సర్వశక్తిగల దేవుడిని ఏమన్నా పరిచయం చేసుకుంటున్నాడు నేను సర్వశక్తిగల దేవుణ్ణి అదే అంటున్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబని వారికి యహోవని నామను పరిచయం చేసుకోలేదు నేను సర్వశక్తిగల దేవుడిని అని పరిచయం చేసుకున్నాను అన్నాడు అదే చెప్తున్నాడు ఈయన సర్వాధికారి ఒక సర్వాధికారి వేరే సర్వశక్తి గల దేవుడు వేరేండి అంటారా రెఫరెన్స్ ఇస్తున్నాను రాసుకోండి ఇరవై ఎనిమిది మూడు అదే అధికారండం ఇరవై ఎనిమిదో అవుతుంది ఎన్నిసార్లు చెప్పుకున్నారో అబ్రాహ్మ ఇస్తాకు యాకోపలికి చెప్పుకున్నా అన్నారు కదా అదే ఆ రెఫరెన్స్ ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది మూడు ముప్పై ఐదు పదకొండు నలభై మూడు పద్నాలుగు నలభై ఎనిమిది మూడు నిర్గమ ఆరు మూడు సంఖ్య ఇరవై నాలుగు నాలుగు యోబు ఐదు పదిహేడు యోబు ఎనిమిది మూడు ఎనిమిది ఐదు పదకొండు ఏడు పదమూడు మూడు ఇప్పుడు సర్వాధికారి యహోవనా ఏసి చెప్పాలి ఇప్పుడు యహోవా అయిన ఏసే సర్వాధికారి దేవునికి స్తోత్రం కలిగిన వీటన్ని చోట్ల ఐహో అంటాడు నేను సర్వాధికారిని ఇప్పుడు మా చిన్నప్పుడు ఒక మిమిక్రీ వినియోగలు బుర్ర కథలు హరికథలు అంటారు చూసారా అందులో అంటే ఒకడు మాట్లాడేవారు ఉంటారు ఇంకొకరు తగులుతూ ఉంటారు వెనక నుంచి కామెడీ చేయడానికి ఆ ఏంటంటే ఆంజనేయుడికి హనుమంతుడికి ఇద్దామంటాడు ఏమంటారు ఎవరెవరికి ఇద్దాం విఘ్నేశ్వరుడికి వినాయకుడికి ఇద్దామంటాడు ఇతకి ఎవరు వెళ్తారు ఇప్పుడు ఇది కూడా అంతే ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏహోకి సర్వాధికారులు ఎవరు చెప్పండి ఇప్పుడు సర్వాధికారి ఒకడే ఉంటాడు ఒకవేళ ఒక ఆయన సర్వాధికారి అయితే ఇంకొక ఆయన ఇప్పటికీ సర్వాధికారి కాలేడు ఇప్పుడు మన భారతదేశంలో సర్వాధికారి ఎవరో ప్రెసిడెంట్ మరి ప్రధానమంత్రి సర్వాధికారి కాడు సర్వాధికారి అని ఎవరిని అంటారంటే మూడు డిఫెన్స్ అంటే మనకి వాయుసేన జలసేన బార్డర్స్ మిలిటరీ మూడింటి మీద అధికారం కలిగిన వాడిని సర్వాధికారి అంటారు అది విషయం అంతే కానీ డబ్బుల మీద రాజ్యాల మీద అధికారం ఉన్న గురించి చెప్పట్లా ఇక్కడ పవర్ ఎవరి చేతిలో ఉంటుంది పవర్ ఎవరి చేతిలో ఉంటావు ఆయన సర్వాధికారి ఏసే సర్వాధికారి అంటారు అందుకే మనం పాటలు పాడతాం ఎన్నో వచ్చినా మనం చూపిస్తాం ఏసే సర్వాధికారి అని ఎందుకన్నాం యోవ సర్వాధికారి అని అన్ని ఎన్ని రిఫరెన్స్ ఇచ్చాను మీకు ఏసే సర్వా ఒక్కరు సర్వాధికారి అయితే ఇంకొకరు ఎప్పటికీ కూడా సర్వాధికారి కాలేడు అణుబాంబు లాంచ్ చేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మాత్రమే అధికారం ఉంది ఆయన దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకోవాలి ఆ తర్వాతే ఈ మూడు రంగాల్లో ఉన్నటువంటి వరకు అందుకే ఈ మధ్య ఒక చట్టాన్ని తీసుకొని వస్తున్నారు ఒక సిస్టమ్ తీసుకొని వస్తున్నారు ఈ మూడింటిని కలిపేసి ఒకరి చేతిలో పెట్టాలి ఈ మూడింటికి ఒక వ్యక్తి అధికారిగా ఉండాలి ఆల్రెడీ రన్ అవుతుంది మనకి ఈ మూడింటిని సమన్వయపరిచేవాడు ఒకరు ఉండాలి అంటే ఏ సేనకు ఆ సేనకు ఒక అధికారం ఉన్నా మళ్ళీ మూడింటికి కలిపి ఒకే అధికారం ఉండాలి ఎందుకంటే అడుబాము లాంచ్ చేయండి అనగానే ముగ్గురు ఒకేసారి లాంచ్ చేయాలి లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వీడు పవర్స్ ఇవ్వాలి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పవర్స్ ఇవ్వాలి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పవర్స్ ఇవ్వాలి వీళ్ళందరూ అనుకునేసరికి వీళ్ళ ఒక వచ్చి కొట్టి దెబ్బ దెబ్బతింటుందని అందరికీ ఒకే ఒక అధికారం ఉండాలని తీసుకొని వచ్చారు మన లాస్ట్ టైం చనిపోయారు ఆయన ఎవరు ఆయన పేరు విమాన ప్రమాదంలో చనిపోయారు కాదు కాదు ఇప్పుడు ఆ దానిని అజిత్ దోవలకు కానీ లేదా మరొకరికన్నా దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మూడింటికి కూడా ఆయన అధికారి కానీ ఈయన మీద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరో ఒకరే ఉంటారు అధికారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మీద ఇంకెవరో ఉండరు నేను సర్వాధికారి నేను సర్వాధికారి అంటే హనుమంతుడికి ఆంజనేయుడికి యుద్ధంలా ఉంటుంది అప్పుడు ఎవరికి చెప్పండి నిజం కామెడీ కాదు సీరియస్ ఇది ప్రేమని వల్లనా ఇది ఈ ప్రశ్నకి మీకు సమాధానం వచ్చింది అనుకుంటున్నాను సర్వాధికారి ఎవరు ఓకేనా ఇక నాలుగోదాన్ని మనం చూద్దాం సిరువులో చనిపోయింది కుమారుడా తండ్రి నా తండ్రి శిరువులో చనిపోయావా ఎటకారం చేస్తాను మళ్ళీ మనం ఏమని ప్రార్థన చేస్తామంట తండ్రి నా కొరకు రక్తం కార్చింది తండ్రి తండ్రి చచ్చిపోయాడా చచ్చిపోయింది కుమారుడు చనిపోయింది కుమారుడు తండ్రి రక్తం ఎక్కడ కార్చాడు తండ్రి రక్తం ఎక్కడ గడిచాడు చనిపోయింది కుమారుడైతే అయితే ఈ వెర్రోళ్ళందరూ ఏమని ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి నా కోసం చచ్చిపోయావా నా కోసం సిలువెక్కవా అని తండ్రికి ప్రార్థన చేస్తున్నారు హే 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 అంటున్నారు కళ్ళు కనబడకపోతే కళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బైబిల్ చదవాలి చూపిస్తాను చూడండి నిజంగా తండ్రి సిలువెక్కాడని బైబిల్లో వచ్చనం దొరికితే సిలువేసి ఇయాల తండ్రి శిలువ ఎక్కాడన్న వచ్చనం కానీ బైబిల్లో ఉంటే మళ్ళీ అది కూడా ఎక్కడా నేను పాతన మనల్ని చూపిస్తాను చచ్చిపోవాలి అప్పుడు మీరు వెళ్ళి చచ్చిపోవడం ఎందుకు క్రీస్తులో చచ్చిపోవడం చాలు ఎప్పుడైనా ఆలోచించారా పోనీ తండ్రి సిలువ ఎక్కడ ఏంటి తండ్రి మరణించడం చూద్దాం ఒకసారి జకరియ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఎనిదో వచ్చిన అని చదువుదాం జకరియ గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనం ఆ కాలమున నేను చదువుతున్నాను ఓకేనా ఆ కాలంన ఎహోవా ఇస్రాయేలులకు ఎరుషలేం నివాసులకు సంరక్షకుడుగా ఉండును ఎవరంటారట ఇస్రాయేలు ఎరుశలేములు నివాసులకు ఎవరు సంరక్షకుడు అమ్మ ఉందా నేనేం తప్పు చెప్పేశాను కంపతీసి రాసుకోండి సెల్ అయితే గబో మీరు తీసుకోగలరు రాసేసుకుంటూ సెల్ఫోన్లో చూసుకోండి మీకు బెటర్ అవుద్ది ఇక అంటే చూడండి ఆ కాలంలో యహోవ ఎరుశులేము నివాసులకు సంరక్షకుడు అంటే రక్షకుడుగా ఉంటారు ఎవరుంటారు యహోవ రక్షకుడుగా ఉంటారు ఆ కాలంలో వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను దావీది సంతతి వంటి వారు దేవుని వంటి వారు గాను జనుల దృష్టికి యహోవ దూతల వంటి వారు గాను ఉందిరు పదో వచ్చేద్దాం దావీదు సంతతి వారి మీదను ఎరుశులేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కొమ్మరించగా వారు తాము పొడిచిన నా మీద ఎవరి మీదట తాము పొడిచిన నా మీద ఎక్కడ పొడిచారు పక్కలో పొడిచారు ఎక్కడ ఎక్కడ పొడిచారు పక్కలో పొడిచారు ఇంకెక్కడ పొడిచారు చేతుల్లో పొడిచారు ఇంకెక్కడ పొడిచారు కాళ్ళలో పొడిచారు వారు పొడిచిన నా మీద కింద పుట్టినోట్లేమంటారు చెట్టు చూడండి ఒకసారి వాని మీద నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకరా నాయన వాణి మీద అంటే రాబోతున్న కాలానికి సంబంధించింది కదా ఇది వారు పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లుగా తన జ్యేష్ఠ పుత్రుని విషయమే ఒకడు ప్రళాపించినట్లుగా అతని విషయమై అంటే నా విషయమై ఏం చేస్తారట దుఃఖించుచూ ప్రళాపించరు దుఃఖించుచూ ప్రళాపించరు రెఫరెన్స్ నెంబర్ వన్ ఇప్పుడు పొడిచింది ఎవరిని చెప్పాలి పొడిచింది ఎవరిని యహోవాని రక్షకుడు ఎవరు యహోవా రక్షకుడుగా ఉన్నటువంటి యహోవాని ఏం చేశారట ఇస్రాయీలు పొడిచారట పొడిచినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారట బాధపడుతున్నారట అయ్యో ప్రభు నిన్ను మేము పొడిచామా అని ఏం చేస్తున్నారట బాధపడుతున్నారట కేర్తల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం చదువుదాం ఇప్పుడు దావిది గారు ఏమంటున్నారో చూద్దాం కేర్తల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం చూద్దాం పదహారవ వచనం కేర్తల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారవ వచనం కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు కూడి నన్ను ఆవహించి ఉన్నారు ఆవరించి ఉన్నారు వారు నా చేతులను పాదములను పొడిచి ఉన్నారు ఎవరు ఎక్కడెక్కడ పొడిచారట చేతులను పాదములను ఇందాక పక్కలోను పొడిచి ఉన్నారు అంటే మేకులు వేయడాన్ని కూడా పొడవడంతోనే పోల్చాడు ఎన్నిసార్లు చూపించాను రెండు అంతకంటే ఎక్కువ ఉంటే చాలు స్థిరపడిపోయినట్టే వాక్యం యహోవాయ్ అంటున్న స్వయంగా వారు నన్ను పొడిచారు ఇప్పుడు సిలువెక్కింది ఎవరు సిలువెక్కిన నా తండ్రి అంటే తప్పుందా తప్పది నా తండ్రి నా కోసం సిలువెక్కావంటే తప్పా పోని చూపించండి యహోవాయ్ పోనీ ఎక్కడ పొడవబడ్డారు పోని పోనీ ఎప్పుడు పొడవు పోనీ ఏమైనా భవిష్యత్తులో మీకు ఏమైనా స్పెషల్గా ఉన్నాయా రెఫరెన్స్ ఉన్నాయి లేదంటే ఏమైనా ప్రవచనాలు ఉన్నాయి మీకోసం చూపించండి పొడిచింది యేసుక్రీస్తు వారినే కాళ్ళలోను చేతుల్లోనూ పొడిచింది యేసుక్రీస్తు వారినే పైగా వచ్చేటప్పుడు ఏం చేస్తారట ఎరుశలేము నివాసులందరూ కూడా ఎరుశలం నివాసులందరూ కూడా ఏం చేస్తారట ఒకడు తన యాక కుమారుడి విషయమే దుఃఖించినట్లుగా దుఃఖిస్తారట మరి ఎవరిని చూసి దుఃఖిస్తారో ఇప్పుడు ఇంకా దుఃఖించలేదు వాళ్ళు ఇంకా వాళ్ళు దుఃఖించలేదు దీని గురించి ఒక పెద్ద ప్రవచనం ప్రవచనము దాని నెరవేర్పులు చాలా ఉన్నాయి డెబ్బీ వారముల నెరవేర్పుల గురించి చివరి వారం నెరవేర్పులో ఎరుశలేము నివాసుల మీద ప్రత్యేకంగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు అబ్రహంకు వాగ్దానం చేశాడు వాగ్దానం తప్పు కాదు అబ్రహాము కోసమైనా నేను రక్షిస్తాను రక్షిస్తానన్నాడు వాళ్ళు రక్షించడానికి ఒక సమయం ఉంది ఆ సమయమున ఈరోజు అన్యోజన్లు మన ప్రవేశం పూర్తయిన తర్వాత ఇస్రాయల్ ప్రవేశం ప్రారంభం ఆ రోజు ఒక్కడూ కూడా తప్పించుకోకుండా అందరినీ నేను ఏం చేస్తానన్నాడు రక్షిస్తాను మరి అప్పుడు ఆ రోజు ఏం చేస్తారు చెప్పండి రక్షించి నిన్ను చూసి అయ్యా నిన్నైనా మేము పొడిచాము నిన్నైనా మేము చంపాము నిన్నైనా మేము సిలుగుని ఎక్కించాము మమ్మల్ని క్షమించమని కొడుకు చచ్చిపోయిన తండ్రి ఎలా ఏడుస్తాడో అలా ఏడుస్తారట ఏం మాట చెప్పండి ఎవరిని ఏడుస్తారు యుహోవాను గూర్చి ఏడుస్తారని రాయించాడు క్లియర్గా వచనం ఉందా లేదా మరి యేసును గూర్చి కదా ఏడ్చేది సిలువేసింది యేసును కదా ఇందులో తప్పుడు వచనం ఉంది తప్పుడు వాక్యం ఎక్కడ ఉంది చెప్పండి చూడండి ఒక్కసారి లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన చూద్దాం లోకాసు వార్త ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది ఏసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది నేనే ఆయనను నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టు చూడుడి నాకున్నట్టుగా మీరు చూచించున్న ఎముకలు మాంసం పోతమున కొండవు ఏమంటున్నారు నేనే ఆయనను ఇదిగో నా కాళ్ళును చేతులను చూడండి నన్నే పొడిచారు అంటన్నారు ఈ మాట ఎవరంటున్నారు ఏ అక్కడ అక్కడెవరన్నారు ఏహో అన్నారు అక్కడెవరన్నారు ఇహో అన్నారు ఇక్కడే ఇక్కడెవరంటున్నారు ఏసు అంటున్నారు నలభై నాలుగో వచ్చును అంతటా మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల లేఖనములలోను కీర్తనల గ్రంథములోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నేను నెరవేర్చాలి 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 ఇందాక ప్రవక్త జకర్య ప్రవక్త అన్నాడు ప్రవక్త లేఖనం నన్ను గూర్చి అన్నాడు చూసారా ఆ యహో ఎవరు చెప్పండి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు కాదని చెప్పగలవా బ్రదర్ అర్థమవుతుందా ఏనా ఏమైనా ఇందులో ఏమైనా డౌట్ ఉందా ఎంత క్లారిటీకి ఇచ్చాడు చెప్పండి లేఖనాలు నీకు లేఖనాలు పేర్చుకోవడం రావాలి లేఖనాలు స దాన్ని సర్దుకోవడం రావాలి అప్పుడే చక్కనైనటువంటి వివరణ మనకు వస్తుంది ఇప్పుడు మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం ఓకే సాగతిస్తే చాలా వరకు వెళ్తుంది ఐదో ప్రశ్న ఎన్నో ప్రశ్న ఇది ఐదో ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న కుమారుడికి ప్రార్థన చెయ్యకూడదు అయ్యా అంటే వెనక సందర్భాలు ఉన్నాయిలేండి దానికి సంబంధించిన అవును ప్రశ్నలు ఉన్నాయి ఇంకా వస్తాయిలేండి అందులో వస్తుంది దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఓకే అవునవును వాళ్ళు అంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటారు దాన్ని సింపుల్గా ట్రాన్స్లేషన్లో మిస్టేక్ అయింది దేవుడు కాదు ఏసుక రిస్తో రాయాలంటారు అంటే వాళ్ళకి నచ్చినట్లుగా రాస్తే ఒకలా అంటే అది అందరికీ తెలిసింది కాబట్టి దాన్ని నేను టచ్ చేయట్లేదు మీరు రాసుకోండి యాడ్ చేసుకోండి మంచిది ఇప్పుడు నేను చెప్పినవైనా కాదు ఇంకా చాలా వచ్చిన వాళ్ళని మీరు దాన్ని యాడ్ చేసుకోవాలి అప్పుడు మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ అంటే నేను చెప్పింది మీకు అర్థమవ్వాలి అంటే మీరు ఇంకొన్ని వాటిని దాన్ని సమ దాన్ని తెచ్చుకొని ఏం చేసుకోవాలి దానికి యాడ్ చేసుకుంటే సబ్జెక్ట్ యాడ్ అవుద్ది ఇప్పుడు మనం చూద్దాం కుమారుడికి ప్రార్థన చేస్తే అంగీకరించడా ఏమంటారు అంటే కుమారుడికి ప్రార్థన చేయడం ఏంటి కుమారుడికి ప్రార్థన చేస్తే అంగీకరించడు ఏమంటారు వీళ్ళు కుమారు అంటే ఏసుకు ప్రార్థన చేయకూడదట ఎవరికి ప్రార్థన చేయకూడదట ప్రార్థన చేస్తే ఎవరికి చేయాలి మరి టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ మరి వీళ్ళు పోస్ట్ మ్యాన్లు కదా మరి వీళ్ళు కోడ్ కూడా చెప్పాల్సింది ఇంకా బాగుండు టూ అడ్రస్ ఎవరిదట్ట తండ్రిదటా ఫ్రమ్ అడ్రస్ ఎవరిది కుమార్ మరి మధ్యలో మనమే రాసిన వాళ్ళు మనంగా మన అడ్రస్ ఇది మొత్తానికి ప్రార్థన పేరుతో మన అడ్రస్ గల్లంత అయిపోయింది టూ అడ్రస్ ప్రమ అడ్రస్ అన్ని అడ్రస్లు ఆయన ఆయన అసలు నీకు ప్రార్థన వేరే అదన్నాడు సింపుల్గా చెప్పాలి ఏమన్నాడు నీకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు మరి ఎలా నేను ఇన్ని గంటల ప్రార్థన చేస్తున్నా అన్ని గంటల ప్రార్థన ఎలా చేస్తున్నానంటే నువ్వు ఎలా చేసిన నీ ప్రార్థన అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేసి దేవుడికి అనుకూలమైనటువంటి దానిగా అది మార్చబడిన తర్వాత వెళ్తుంది అది ఇప్పుడు చెప్పండి నువ్వు టూ అడ్రస్ దగ్గర బ్రహ్మ అడ్రస్ రాసినా బ్రహ్మ అడ్రస్ దగ్గర టూ అడ్రస్ రాసినా ఒకప్పుడు ఫస్ట్ టూ అడ్రస్ రాసి తర్వాత ఫ్రమ్ అడ్రస్ రాసేవారు ఇప్పుడు ఫస్ట్ ఫ్రమ్ రాయమంటున్నారు తర్వాత టూ రాయమంటున్నారు గమనించారా నేను రెగ్యులర్గా వెళ్తుంటాను కొరియర్ ఆఫీసులో కానీ వీటి కానీ వెళ్తున్నప్పుడు ముందు ఒకసారి పొరపాటు టూ అడ్రస్ వస్తే అది ఆయన ఆయన వల్ల చింపేసి ఇచ్చాడు ముందు ఫ్రమ్ అడ్రస్ రాయన్నాడు అదేంటి ముందు టూ అడ్రస్ వెళ్ళేవాడు కదా రాయాలంటే రూల్స్ మారిపోయి అన్నాడు ఇప్పుడు చెప్పండి ఎవరికి రాద్దాం టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ క్రీస్తే ప్రార్థన చేస్తే ప్రార్థన వినడు ఏసూ వరే భూమి మీద శరీర రీతిగా ఉన్నప్పుడు శరీరంతో ఉన్నప్పుడే స్వయాన చెప్పాడు మీరు నాకు చేస్తే చాలన్నాడు నాకు చేస్తే చాలు చూద్దాం ఒక్కసారి యహోన్ సువర్ధ పద్నాలుగు పద్నాలుగు రాసేసుకోండి యహోన్ సువర్ధ పద్నాలుగు ఉదయం పద్నాలుగు వచ్చాను అక్కడ అంటున్నాడు యేసు అంటాడు మీరు నన్ను నా నానామన నన్ను ఏమడిగినను నానామమునా మీరు నా నామోనా నన్ను ఏమడిగినను అంటే నా నామము అన్నాడంటే ఫ్రమ్ అడ్రస్ ఎవరు చెప్పండి ఏసు నన్నేం ఏం అడుగునా అన్నాడంటే టూ అడ్రస్ ఎవరు ఇప్పుడు చెప్పండి ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ తిరగమరగ రాసిన లెటర్ వెళ్తుందా వెళ్ళదా నా నామమున నన్నే అడగండి ఏసయ్యా నీ నామమున మేము అడుగుతున్నాము తండ్రి ఆమె అని అంటాం తప్పుందా ఇందులో లేదు నా నామమున నన్ను ఏమడిగినా నేను మీకు చేస్తాను అంటున్నాడు తండ్రి నామమున నన్ను ఏమడిగినా నేను చేస్తాను అంటా ఇక్కడ అన్న సందర్భం వేరేగా ఉంది రెఫరెన్స్ వేరేగా ఉంది దాని కాంటెస్ట్ వేరేగా ఉంది ఇక్కడ అంటున్నాడు నా నామమున నానామన నన్నేమడుగును నేను దానిని మీకు చేతును పద్నాలుగు పద్నాలుగు వేసి ఇంకా చనిపోయి మరణించి తిరిగి లేవలా శిష్యులతో మాట్లాడుతున్న అధ్యాయాలు పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలు మోస్ట్ ఇంపార్టెంట్ మీకు తండ్రిని కూర్చునేటువంటి భావం మీకు తెలియాలంటే ఈ మూడు అధ్యాయాలు ఒక వంద సార్లు చదివేయండి మొత్తం బ్రెయిన్లో ఉన్న గుజ్జంతా మొత్తం మారిపోద్ది మీకు ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అధ్యాయాలు ఇవి రహస్యంగా శిష్యులతో కూర్చొని మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ కూడా ఏంటి ఇందులో అంటాడు చూడండి పదహారు అధ్యాయం ఇరవై మూడో వచ్చినా చూడండి ఆ దినమునా పదహారు అది యోహాన్స్ వార్త ఇరవై మూడో వచ్చిన ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు మీరు దేని గూర్చి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను తండ్రి దానిని మీకు చేతును అనలా అక్కడ మీరు బుర్ర పెత్తన్నారు అనలా అక్కడ అయినా మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగిన నేను దాన్ని చేస్తాను అన్నాడ ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు ఎవరు చేయాలి నా పేరట తండ్రిని అడిగితే ఎవరు చేయాలి చెప్పండి తండ్రి చేయాలి కానీ ఏమంటున్నారు ఈయన మీరు నా పేరట చ బైబిల్లో మీరు చూడండి మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా అన్నారు చూసారా కిందకి రండి ఇరవై ఆరు వచ్చినానికి ఇరవై ఆరు వచ్చినానికి రండి మీకు ఆన్సర్ వస్తుంది ఇప్పుడు చెప్పింది ఏమన్నాడు ఆ దినమున మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పను ఇంకా మీరు నా పేరట తండ్రిని అడగండి నేను చేయిస్తాను అని అన్నాడు కదా ఇంకా ఇంకా రికమెండేషన్ లేవు నో రికమెండేషన్ మీకు అర్థమవుతుందా ఇక నో రికమెండేషన్ మీరు నా పేరట నన్ను ఏం అడిగినా నేను తండ్రి చేస్తాడని నేను చెప్పను ఇంకా చెప్పుట లేదు అంటున్నాడు క్లియర్గా అంటున్నాడు చూడండి చెప్పుట లేదు అంటే నేను అస్సలు నా రికమెండేషన్ అవసరం ఏంటో రికమెండేషన్ చేయడం ఇంకొకరు ఉంటేనే కదా ఆయన రికమెండేషన్ అంటున్నాడు ఆయన ఏంటి నా పేరట మీరు ఆ దినందు మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొంది మీతో చెప్పను అంటే తండ్రిని వేడుకోకపోతే ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి ఇప్పుడు ఆయనే ఇవ్వాలి అంతేనా అంతేనా వినయ్ ఏమైనా తేడా ఉందా ఎవరు నేను తండ్రిని వేడుకోను ఇప్పుడు మా నాన్నగారి దగ్గర ఆస్తుందండి మీరు వెళ్ళారు ఇలా డానియల్ గారు ఇమ్మన్నారంటే ఓ పదివేలు అంటే ఏం చెప్తారాయన చంటి డానియల్ స్నేహితుడు అని పదివేలు ఇస్తాడు ఆయన ఎవరు ఎవరి పేరు చెప్పావు నా పేరు చెప్పావు కాబట్టి లేకపోతే ఎవడు లేకపోతే ఎవడు తర్వాత మా నాన్న ఉన్నప్పుడు నేనున్నప్పుడు వెళ్ళి అడిగారు అనుకోండి మీరు డైరెక్ట్ అడుగుతారా నేను అడుగుతాను మీ పేరున నేనే అడగాలి నాన్న చంటిబాబుకు పదివేలు అవసరము ఇవ్వండి అని అని నేను అంటున్నారు ఇంక అడగను నేనే తీసి అంటున్నాడు పాయింట్ అర్థమైంది కదా ఇక్కడ ఇక నేను ఏమి అడగను నేనే తీసి వెంటనే అందుకే పై వచ్చే పై వచ్చిన వాళ్ళు ఏమన్నాడు పద్నాలుగు పద్నాలుగు నా పేరట నన్నేం అడుగును నేను చేతును అన్నాడు అందుకే ఈ కన్ఫ్యూజ్ అలా వద్దు నా పేరట అడుగును నేను చేస్తాను సింపుల్ మీరు అడగడమే లేటు మీరు ఏమడిగినా దానిని నేను చేస్తానంటున్నాడు చూడండి ఇంకొక మాట చూద్దాం అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం యాభై తొమ్మిదవ వచ్చిన స్టెపన్ గారు ప్రార్థన చేస్తున్నారు స్తెపన్ గారు ప్రార్థన చేస్తున్నారు కుమారుడు ప్రార్థన చేయకూడదు తప్పు అంటారు కదా అలా అయితే స్టెపన్ చేసింది కూడా తప్పే స్టెపన్ ఏమని ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభువా ఏమని ప్రార్థన చేస్తున్నారు ప్రభువా నా ఆత్మను చేర్చుకో ఏమైనా ప్రార్థన చేశాడు ఆత్మను అప్పగించినప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఇచ్చి ఇవ్వడం కంటే పరలోకం ఇవ్వడం మామూలు మాట కాదు అది శిలుడో దొంగ కూడా ఇచ్చేసాడు వచ్చేసిన వెనకాలన్నాడు ఎక్కడేమంటున్నాడు యేసూప్రభు అన్న ఆత్మను చేర్చుకో అనగానే యేసుక్రీస్తు పక్కకు వచ్చింది అలవాటు పేరు ఇలాగ ఎవరికోసం స్తెపన్ వస్తుంటే వెల్కమ్ చెప్పడానికి ఆ వెలుగులోంచి బయటకు పక్క వచ్చి నిలబడిపోయాడు అందుకే అంటాడు ఆ దేవుని కుడిపార్శ్వ మహిమ కుడిపార్శం అంటే మహిమ పక్కన చూస్తాను ఆయన మహిమలో కాదు మహిమలో ఉంటే చూడలేడు ఆయన మానవ నేత్రాలతో భౌతిక నేత్రాలతో మహిమను చూ కాబట్టి ఆయన వచ్చి చిన్నప్పుడు ఆహా యేసుక్రీస్తు వారిని నేను చూస్తున్నాను అనగానే పెచ్చ కోపం వచ్చి పళ్ళు నూరి రాళ్ళతో చంపేశారండి అతన్ని అంత అండి ఇది యేసు ప్రభు అన్న ఆత్మను చేర్చుకోవా తండ్రి ఉన్నప్పుడు తండ్రి నా ఆత్మను చేర్చుకోవా యహోవా నా ఆత్మను చేర్చుకోవని అడగడం తెలియదు ఆయనకి అసలే చివరి క్షణాలు రెండోసారి ప్రార్థించే అవకాశం కూడా లేదు మళ్ళీని మనమైతే హబ్బు పొరపాతే ప్రార్థన చేస్తే తండ్రి చేద్దాం అనుకుంటాం నన్ను చేర్చుకుంటే అసలు కొట్ట కొట్టకపోదురు కానీ ఎవరిని చేర్చుకోమంటారు యేసు ప్రభు ఎంత క్లియర్గా రాశాడండి ఆత్మను అంటే ఇచ్చే పరిస్థితుల్లో కూడా నువ్వు ఎవరికి ప్రార్థన చేయొచ్చు ఏసుకు ప్రార్థన చేయొచ్చు తప్పులేదు అంత మాత్రం కాదు పద్దెనిమిది ఇరవై మత్తవార్థాలు చూద్దాం మత్త పద్దెనిమిది దేవు అంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురున నా నామిన ఏకీభవించి ప్రార్థితురు వారి మధ్య నేను నా నానామన ప్రార్థన చేస్తే ఎవరికి చేయాలి తండ్రికి చేయాలి మీ దగ్గర ఉంటేది ఎవరప్పుడు తండ్రి ఉండాలి కానీ నా నానామూన ప్రార్థన చేస్తే ఎంతమంది ఎన్ని చోట్ల ప్రార్థన చేసినా అన్ని చోట్ల నేను వంటాను దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రేమైన వార్లరా అందు మాత్రమే కాదు రోమిల్కు రాసిన పత్రిక త్వర త్వరగా చెప్తున్నా రోమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాం రోమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం పన్నెండవ వచనం యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి ఎవరి గురించి చెప్తున్నారు క్రీస్తు వారిని గురించి చెప్తున్నారు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారికి అందరికీ ఉందా లేదు చూడండి ఒకసారి అక్కడ వాక్యము ఉంది తనకు ప్రార్థన చేయువారికి అందరి ఎడల కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఇప్పుడు తనకు ప్రార్థన చేస్తే తప్పని అన్నోడు వాడు తప్పుడు వ్యక్తి మనం కాదు ఏసుకు ప్రార్థన చేయకూడదు అనే వారికి చెబుతున్నా ఎన్ని వచనాలు ఎవరు చేశారు స్టెఫన చేశాడు వేసే స్వయాన మూడు సార్లు చెప్పాడు ఇప్పుడు మూడు సందర్భాలు చూపించాను నన్నే అడగండ్ర బాబు నన్నే అడగ నన్నే అడగ నన్నే అడగండి తండ్రి అని అడగమని నేను చెప్పాను కానీ నెక్స్ట్ టైం నుంచి నన్నే అడగండి అన్నాడు అందుకే యేసు ఆ నా ఆత్మను చేర్చుకొని స్థాపన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అంగీకరించబడింది అంగీకరించాడు కాబట్టి మహిమలోంచి బయటకు వచ్చి ఆయన కనబడ్డాడు అంగీకరించకపోతే కనబడడు నాట్ యాక్సెప్టబుల్ అది కనబడనే కనబడ్డాడు అది కానీ ఏసుక్రీస్తువాడు స్వయాన వెలుగులోంచి బయటకు వచ్చి ఆయన కనబడ్డాడు ఎందుకంటే చూసిన చూసినవాడు బ్రతకడు అన్నాడు కాబట్టి స్వయాన ఆయన కళ్ళతో చూసిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చింది ఆయనకి మరణం వచ్చింది ఇప్పుడు చెప్పండి ఏసు దేవుడా కాదో చెప్పన మరణాన్ని పెట్టి కూడా మనము చెప్పేయచ్చు దేవుణ్ణి చూసినవాడు బ్రతకడు అన్నాడు ఇప్పుడు దేవుణ్ణి చూశాడు కళ్ళారా దేవుణ్ణి ఎవరు చూశాడు ఏ దేవుణ్ణి చూశాడు చిన్న దేవుణ్ణి చూశాడు ఏసుక్రీస్తు వారిని చూసిన వారు రాళ్ళు పడ్డా మీదని స్పాట్ డెడ్ చావు తద్యం అన్నాడు అది ఎలా వచ్చిందని తర్వాత సంగతి ప్రేమైన వర్లరా తనకు ప్రార్థన చేయు వారికి అందరికీ నేను సహాయము చేయడానికి ఐశ్వర్యవంతుడును అంటున్నాడు ఐశ్వర్యవంతుడు నేను అందుకే చదువుకుంటాం మనం నిన్న నిన్నడు ఉదే కాలంలో పదహారు పదిహేను వచ్చరాలు మనం చదువుకున్నాం ఏమని ఐశ్వర్య శ్రీమంతుడును అద్వితీయుడు శ్రీమంతుడు అన్న ఐశ్వర్యవంతుడన ఒకటే శ్రీమంతుడు అంటే డబ్బున్నోడు ఐశ్వర్యవంతుడు అంటే డన్ డబ్బున్నోడు అది రెండు ఒకటే శ్రీమంతుడును నేను శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడును మీరు ప్రార్థిస్తే చాలు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయిచ్చా లేదా ఏ ఇంకొక మాట చూద్దాం చూడండి యో గ్రంథం రందాము రెండవ అధ్యాయం ముప్పై రెండు పాత మందులు కూడా చూపించాలిగా అన్ని కొత్త మందుల బాధకి మళ్ళీ మీరు ఫీల్ అవుతారు మీరు మీరు ఫీల్ అవ్వకపోయినా చూసేవాళ్ళు ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు అందుకే చూద్దాం ఇప్పుడు రెండవ అధ్యాయం యో గ్రంథం అందాం యో వేలుగా గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చూద్దాం యో గ్రంథము రెండవ అధ్యాయం ముప్పే రెండవచ్చును యహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద ఎరుశలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యహో పిలుచువారు కనబడదురు ఆ దినమున యహోవా నామమున బట్టి ప్రార్థన చేయి వారందరూ ఏమవుతారు అమ్మ ఏమవుతారు యహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే రక్షిస్తారు రక్షింపబడతారట ఇందాక మన పై వచనం చదువుకోవడం గుర్తుందా మీకు దీనికి ముందు రెఫరెన్స్ ఇవ్వాల్సి రాసుకున్నా చెప్పండి వచనం చదవండి ఇప్పుడు అక్కడ యహోవ నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడి అన్నాడు కదా ఆ పదమూడు వచ్చిన చదవండి ఒకసారి ఎక్కడేమంటున్నాడు ఎందుకనగా ప్రభు నామను పది పదమూడు రోమిలు రాసిన పత్రిక ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన ఎవడో వాడే రక్షింపబడతాడు మరి యహోవ నామమును రక్షింపబడతాడు అని అక్కడన్నాడు ప్రభు నామను రక్షింపడతాడు ఫైనల్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అంతేనా ఫైనల్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు ఫైనల్ స్టేట్మెంట్ ఏం చెప్పండి ప్రభు నామూన ప్రార్థన చేయవాడు ప్రభు ఎవరు యహో అయినా యేసుక్రీస్తు వారైనా ఇప్పుడు ఆయన నామూన ఏసునామున ప్రార్థన చేయకూడదని వాళ్ళారా మీకు ఇంకా రక్షణ లేదురాని ఆయన మర్చిపోకండి ఏ నామూన ప్రార్థన చేస్తే మీకు రక్షణ అంటున్నారు ఏసునామూన ప్రార్థన చేస్తేనే మీకు రక్షణ రక్షింపబడతారట మేము రక్షింపబడ్డాం మీరు రక్షింపబడాలనే ప్రేమతో చెబుతున్నాం ఈ మాటలు అంతే కోపంతోనే ద్వేషంతో కాదు సరదాగా మాట్లాడుతున్నాం మీకు అర్థం కావాలని ప్రేమైన వల్ల మరొక వాక్యాన్ని చూద్దాం మరొక వాక్యం ఇక్కడ పరిశుద్ధాత్మ దగ్గరికి వద్దాం ఇప్పుడు ఎక్కడికి వద్దాం పరిశుద్ధాత్మ వేరొక ఆదరణకర్త ఉన్నాడు కదా యేసు వేరు పరిశుద్ధాత్మ వేరు ఏంటిది ఏసు వేరు అంటే యేసు ఆదరణకర్త పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఎంతమంది ఆదరణకర్తలు ఇద్దరు ఆదరణకర్తలు ఏసు ఏసే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే అంటే తత్వం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి అస్తమాను ఏసు ఏహోవా మాట్లాడితే ఇంకో బ్యాచ్ ఉండిపోయి వీళ్ళు ఫీల్ అవుతారు ఈ బ్యాచ్ వాళ్ళు కూడా మనం సమాధానం చెప్పాలి ఈ బ్యాచ్ వాళ్ళు ప్రశ్న ఏంటంటే ఏ వేరొక ఆదరణకర్త అన్నాడు కదా అప్పుడు ఏసు వేరు వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మ వేరు ఇంతకే ఆదరణకర్తలు ఇద్దరు ఉన్నారని వైబులో రాయబడిందా ఆదరణకర్తలు ఇద్దరా ఆదరణకర్త ఒక్కరేనా ఆదరించి వారు ఒక్కరా ఇద్దరా వాక్యాలు చూద్దాం కొన్నింటినీ అసలు ఈ సందర్భం ఎక్కడ రాయబడిందంటే అంటే సువార్త శుహార్త పద్నాలుగు అవుద్ది ఏం యహోనస్ వార్త పద్నాలుగవధి ఐ పదహారవచ్చులో ఆయన అంటాడు చూడండి నేను తండ్రిని వేడుకుందును మీ నుండికై ఎల్లప్పుడూ మీ వద్ద ఉండిటికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఉత్తరవాదిని వేరొక ఆదరణకర్త అంటే ఎవరు సమాధానం చెప్పేవాడు ఉత్తరవాదిని అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను సింపుల్గా చెప్పాలని గోల్ ఎందుకు నేను వెళ్తాను తండ్రిని వేడుకున్నా పురుషుద్ధాత్మను పంపిస్తాం అంటే మేమిద్దరూ కలిసి ఎవరిని పంపిస్తాము మూడవ ఆయన్ని పంపిస్తాం మీ ఇద్దరు కలిసి ఎవరిని పంపిస్తాము మూడవ ఆయన ఆ మూడవ ఆయన ఎవరు ఆదరణకర్త ఎవరు మూడవ ఆయన ఆదరణకర్తను పంపిస్తాను ఇంతకీ మూడవ ఆయన ఆదరణకర్త ఏసే ఆదరణకర్త ఆదరణకర్త వేరా అంటే పరిశుద్ధాత్మ వేరు ఏసుక్రీస్తు వారు వేరా అక్కడ ఉన్నటువంటి కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను చూడండి పదహారో అధ్యాయం వద్దాం ఇప్పుడు యహోనసు సువార్త యహోన సువార్త పదహారో అధ్యాయం పదహారవ వచ్చినా అని చదువుదాం యహాను స్వార్థ పదహారో అధ్యాయం పదహార వచ్చును ఇదేనా తప్పదా చూద్దాం ఒకసారి పదహారు పదహారు కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు మరికొంచెం కాలమునకు నన్ను చూచేదరని చెప్పాను సందర్భం ఏంటి యేసుక్రీస్తు వారు నన్ను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కాలానికి మీరు నన్ను ఇంకొంచెం కాలం తర్వాత నేను వెళ్ళిపోతాను మీ దగ్గర నుంచి మీరు నన్ను చూడరు మరి కొంచెం కాలం తర్వాత మరలా మీరు నన్ను అదేటి కన్ఫ్యూజ్గా ఉందా శిష్యులు కూడా అక్కడ అలా కనిపించారు ఈయన బాబు ఈయనేమో వండనంటున్నాడు వంటానంటున్నాడు వండనంటున్నాడు వంట అక్కడ ఎలా ఈయన ఏమంటున్నాడు ఈయనకైనా అర్థమవుతుందా శిష్యులు డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది ఈయన ఏమంటున్నారు ఈయనకైనా అర్థమవుతుందా కొద్దిసేమో కొద్దిసేపేమో ఉంటానంటున్నారు కొద్దిసేమో వండనంటున్నారు ఇంతకీ ఏది నిజం చదువుదాం కిందకి పద్దెనిమిది వచ్చినాం కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి కొంచెము కాలమని శిష్యులు కన్ఫ్యూజ్ చూడండి కొంచెం కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదు మనకు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చిన మాత్రం బాబు ఇది ఆయనేమో కొంచెం కాలం అంటాడు కొంచెం కాలానికి నన్ను చూస్తారు కొంచెం కాలం నన్ను చూడరంటారు కొంచెం కాలం అయిన తర్వాత నేను ఉండను అంటాడు కొంచెం కాలం వల్ల నేను ఉంటానంటాడు ఇందుకు ఏది నిజం ఈయన చెబుతున్న మాట ఏంటి ఇరవై రెండవ వచ్చునాం ఇరవై రెండవ వచ్చునాం అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూసేదను మిమ్మల్ని మరలా చూసేది అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు దుఃఖపడుతున్నారు కదా నేను వెళ్ళిపోతానన్న మాట విని మీరు దుఃఖపడుతున్నారు కదా మళ్ళీ నేను మిమ్మల్ని చూస్తాను నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను మరలా మిమ్మల్ని చూస్తాను కానీ మరలా మిమ్మల్ని చూసేది అప్పుడు మీ హృదయం సంతోషించును మీ సంతోషమును ఎవడును మీ నుండి అమ్మా మళ్ళీ నన్ను చూస్తారు అంటే అర్థమేంటి అక్కడ మీరు మరలా నన్ను చూస్తారంటే అర్థం ఏంటి అంటే నేను మీకు ప్రత్యక్షమవుతాను నేను మీకు కనబడతాను మీరు సంతోషిస్తారు అని చెబుతూ అంటున్నాడు మీ సంతోషం ఎప్పటికీ పోదు అంటే అర్థమేంటి నేను ఎప్పటికీ మీతో ఉంటేనే మీ సంతోషం పోదు అంతేనా నేను ఎప్పటికీ మీతో ఉంటేనే మీ సంతోషం ఎప్పటికీ పోదు అదే చెబుతున్నాడు చూడండి మీరు నన్ను మరలా చూసారు అప్పుడు మీ హృదయం సంతోషించును మీ సంతోషమును ఎవడును మీ యద్ధ నుండి తీసివేయడు తీసివేయడు అంటే అర్థమేంటి నేను మళ్ళీ పర్మినెంట్గా మీ దగ్గరే ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు నేను ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు మరి ఎక్కడున్నారు ఆయన అంటే ఏ సబద్ధం చెప్పాడా నేను ఉంటానన్న ఆయన ఏ సూక్రహిస్తారో అబద్ధం చెప్పారా ఎందుకు లేరు తెలియాలి ఇప్పుడు ఈ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి ఈ పాయింట్లు మనము వెతకాలి పద్నాలుగో అధ్యాయంకి వెళ్దాం మళ్ళీ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చాను నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదినని మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను వెళ్ళి ఏం చేస్తాను నేను వెళ్ళి ఏం చేస్తాను చెప్పాలి నేను వెళ్ళి మరలా మీ వద్దకు నేను వస్తాను వెళ్ళి ఎప్పుడు వచ్చారు వచ్చారు అసలు వచ్చా ఆయన వెళ్ళి వస్తానన్నారు కానీ ఎలా వస్తారో చెప్పలా పాయింట్ మీరు గమనించండి నేను వెళ్ళి వస్తానన్నాను కానీ ఎలా వస్తారో చెప్పలేదు ఆయన మనకు సాధారణంగా ఎలా తెలుసు వారు వెళ్ళారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలా వస్తారు ఇప్పుడు ఇదిగో మీ వద్ద నుండి పైకి ఆరోహణమైన ఈ యేసు ఎలాగూ వెళ్ళను అలాగూ వచ్చేది ఏ రాకడా రెండో రాకడా సింపుల్గా చెప్పాలంటే ఫైనల్ అది కర్మకాలిపోయినప్పుడు ఇంక జీవితం అయిపోయింది ఇంకా ప్రపంచ పరిస్థితి అయిపోయింది కానీ ఇక్కడ మరలా చూస్తారో మీరు సంతోషిస్తారు మీ సంతోషము నిరంతరం ఉంటుందన్నట్టు చూసారా అది ఇది ఒకటి కాదు మరి శిష్యులు ఎప్పుడు సంతోషించారు భయముతో బిక్కుబిక్కుమంటూ పది దినాలు మేడగదిలో బిక్కుబిక్కుమని బ్రతికారు పది రోజులు బిక్కుబిక్కుమని బ్రతికిన వాళ్ళు ఏ రోజు బయటకు వచ్చారు ఏ రోజైతే అగ్ని నాలుకల వలె పురుషుద్ధాత్మ వారి మీదకు వచ్చినప్పుడు వారు ధైర్యంగా అప్పుడు వచ్చారు బయటకు అప్పుడు చూశారు సూర్యుడిని పది దినాలు రహస్యంగా దాగున్నారు ఎప్పుడు అంటే అప్పుడు వరకు విచారంలో బాధలోనూ ఉన్నటువంటి వీళ్ళు ఆ రోజు సంతోషంగా బయటకు వచ్చారు ఎందుకు వచ్చారు అన్నాడుగా మళ్ళీ వస్తానన్నాడుగా వచ్చినప్పుడు మీరు సంతోషిస్తారని చెప్పారుగా ఇప్పుడు ఆనందంతో వాళ్ళు కేకలు వేస్తూ ప్రకటిస్తున్నారు కొంచెం క్లారిటీ ఇస్తాను ఈ క్లారిటీలోని భాగంగా ఇంకో ప్రశ్న కూడా తీసుకెళ్ళిపోతే ఇది క్లారిటీ వచ్చేస్తుంది కొంచెం ఆగండి ఇది ఎందుకంటే ఇది అసంపూర్ణంగా మీకు ఉంటుంది కొంచెం ఎందుకు అసంపూర్ణంగా ఉందంటే దీంతో ముడిపడింది మరో ప్రశ్న ఉంది అందుకే దీన్ని సగంలో కట్ చేస్తున్నాను అది పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకి ఆ ప్రశ్న రెండింటి కూడా సమాధానం వచ్చేది నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే సత్య స్వరూపుయగు ఆత్మ గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆత్మ గురించి కదా ఇక్కడ మాట్లాడుతున్నాం సత్య స్వరూపి అనేటువంటి ఆత్మ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రకటన గ్రంథం ఆరో వద్ద అని వెళ్ళిపోదాం ఈ రెండింటికి లింక్ ఉంది ప్రకటన గ్రంథం ఆరో వద్ద ఏం పొందవచ్చును వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడా ఎందాక పరిశుద్ధుడా క్షమించ పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయుకు ఉంది బిగ్గరగా కేకలు వేసెను ఎవరట చనిపోయిన ఆత్మలు ప్రార్థన చేస్తున్నారు హతసాక్షులైనటువంటి ఆత్మలు బలిపీటం కింద నుండి అంటే బలిపీటం అంటే బలిపీఠం మీద బలయబడిన వాళ్ళని కాదు హతసాక్షులుగా అయిపోయిన ఎక్కడ చచ్చిపోని వాళ్ళు దేవుని బలిపీటం అని తెచ్చిన వారితో నాకు అందుకే హతసాక్షులు అంటే దేవుని చాలా ఇష్టం ఎక్కడ బలయ్యారు వాళ్ళు బలిపీఠం మీద బల వారు అందుకే వాళ్ళ ఆత్మలు ఎక్కడ మరపెడుతున్నాయి బలిపీఠం కింద మరపెడతాయి నాదా సత్యస్వరూపి అని ఎవరు సత్యస్వరూపి ఎవరు సత్యస్వరూపి ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారు సత్యస్వరూపి అయిన ఆత్మ మీ దగ్గరకు వస్తారని చెప్పారు ఎవరు వస్తారని చెప్పారు సత్యస్వరూపి అయిన ఆత్మ మీ దగ్గరకు వస్తారు అంతే కదా నేను తండ్రిని వేడుకుంటాను సత్యస్వరూపి అయిన ఆత్మ మీదకి వస్తారని ఇందాక చెప్పుకున్న సందర్భాలు అవే కదా ఏ నేను దాటేనా ఇప్పుడు సత్యస్వరూపి అయిన ఎవరు ఎవరిని పిలుస్తున్నారు స్వరూపి పరిశుద్ధుడా అని పిలుస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ పేరు కూడా ఈయనకు పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటి ఆత్మ ఆత్మే వదిలేడు దేవుడు ఆత్మ కానీ ఆ ఆత్మ ఏమై ఉంది పరిశుద్ధమైనది యేసుక్రీస్తు వారు కూడా ఏమై ఉన్నారు పరిశుద్ధుడా యేసుక్రీస్తు వారు సత్యస్వరూపి పరిశుద్ధాత్మీయమై ఉన్నారు సత్యస్వరూపి పాయింట్ అర్థమవుతుందా అంటే ఈ సింకింగ్స్ మీరు చూడండి కొంచెం ముందుకు వెళ్దాం ఇంకా మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వచ్చినా అని చూద్దాం ప్రకటన మూడవ తేమ్మి ఏడవచ్చును ఫిలదల్పియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము దావీదు తాళప చెవి కలిగి ఎవడనూ వేయి నేరకుండాను తీయువాడును ఎవడనూ తీయకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడగు వాడు చెప్పు సంగతులేమనగా యేసుక్రీస్తు వారి గురించి అనేది రాయబడింది తాళప చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి వారి చేతిలో ఉన్నాయి యేసువారి చేతిలో ఉన్నప్పుడు ఎవడవు వేయాలన్నా ఎవడు తీయాలన్నా ఎవరి చేతిలో ఉంది ఏసు చేతిలో ఉంది ఆయన ఎవరట సత్య స్వరూపి అయినటువంటి పరిశుద్ధుడు ఇందాక చెప్పింది ఇప్పుడు చెప్పింది ఎగ్జాక్ట్ సరిపోయిందా ఇందాక అన్నాడు సత్యస్వరూపి పరిశుద్ధుడా అన్నాడు ఇప్పుడు సత్యస్వరూపి అయినటువంటి పరిశుద్ధుడు అయిన వారు ఎవరని చెప్తుంది ఇక్కడ వాక్యము ఏ సూక్రీస్తు వారని చెప్తుంది ఇంకొంచెం ముందుకు వెళదాము ఇప్పుడు అస్సలు కాంటెస్ట్లోకి వచ్చేద్దాం తొమ్మి ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుదాం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో అధ్యాయం రాసిన పత్రిక దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎట్లా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలిగిన వారు కారు అని చెప్పి అంటున్నాడు చూడండి ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఏ ఆత్మట ఆత్మ ఎవరిదట అంటే క్రీస్తు వేరు ఆత్మ వేరు కాదు ఇక్కడ మీకు క్రీస్తు వేరు ఆత్మ వేరు అనుకుంటున్నారు క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తు యొక్క ఆత్మ సందులు సమాసాలు అదన ఏమంటారండి ద్వితీయ విభక్తులు ప్రథమ విభక్తులు అయినా మన తెలుగు అలంక అదన ఏమంటారంటే గ్రామర్ అంతా తెచ్చి దాన్ని విడగొట్టేసి ఏసు ఆత్మ అంటే ఏసు యొక్క ఆత్మ అండి ఏసు వేరు ఆత్మ అండి అని అనుకుందాం కొద్దిసేపు ఎందుకంటే మన గ్రామర్లో చాలా టాలెంటెడ్ కాబట్టి కానీ మన గ్రామర్ ఒట్టి నిల్లు అని చెప్తాను చూడండి ఇప్పుడు ఏసు ఏమంటే రాయబడింది అక్కడ చదవండి మళ్ళీ ఆత్మ లేను ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు పేతురు రాసిన మధుర పత్రికలో వద్దాం ఇప్పుడు క్రీస్తు ఆత్మ అన్నాడు కదా క్రీస్తు వేరు ఆత్మ వేరు క్రీస్తు యొక్క ఆత్మ అని అనుకుందాం కొద్దిసేపు ఒకవేళ అది సపోర్ట్ చేస్తుందా బైబులు పేతురు రాసిన మధుర పత్రిక ఒకటవ అధ్యాయం పదవ వచ్చినం ఒకటి పది నేను చదువుతున్నాను మీకు కలుగు గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ ఏమంటున్నారు తమ ఎందు ఏ ఆత్మ ఉందట ఎవరాత్మ ఉంది తమ ఎందున్న పరిశుద్ధాత్మ అన్నారు తమ ఎందున్న క్రీస్తు ఆత్మ ఈ ఆత్మ ఎవరు క్రీస్తు అయిన ఆత్మ క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తు అయిన ఆత్మను కూడా గ్రామర్లో రాసుకోవచ్చు క్రీస్తు యొక్క ఆత్మనే అస్తమానం రాసుకోవడం కాదు సందర్భాన్ని బట్టిది క్రీస్తు అయిన ఆత్మ చదువుదాం ఇంకా తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన సమలను గూర్చి క్రీస్తు ఆత్మ దేని గురించి చెబుతుందట క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమే చెబుతుంది క్రీస్తు విషయమైనటువంటి శ్రమలను గుర్తు చెబుతుంది చెబుతున్నారు అర్థమవుతుందా క్రీస్తు ఆత్మ అక్కడేమన్నారు క్రీస్తు ఆత్మ ఇక్కడేమంటున్నారు క్రీస్తు ఆత్మ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అపస్తుల కార్యములు పదహారో అధ్యాయం ఆరోవచనం ఇంకా క్లారిటీ ఇస్తాను మీకు క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అండి క్రీస్తు వేరేండి పరిశుద్ధాత్మ వేరేండి అని అనుకున్న వాళ్ళకి ఇంకో రిఫరెన్స్ పదహారు ఆరు అపస్తుల కార్యములు పదహారో అధ్యాయం ఆరో వచ్చనం ఇక్కడ అంటున్న మాట చూడండి ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది ఆటంకపరిచినందుని ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఏం చేశారట వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళరి ముసియా దగ్గరకు వచ్చి బితుని బితునియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి కానీ పరిశుద్ధాత్మవారిని వెళ్ళనివ్వలేదు అంతేనా కానీ ఏమన్నా రాయబడింది అక్కడ ఏసు యొక్క ఆత్మవారిని ఆత్మ ఎవరు ఏసు యొక్క ఆత్మ అదేటండి ఇందాకే అన్నారు కదా ఏసు అన్న ఏసు యొక్క అన్న రెండు వేరండి అని అంటారేమో మళ్ళీ ఇంకో వచ్చినాన్ని చూపిస్తాను మీకు మళ్ళీ ఊరుకోరు కదా ఎందుకంటే మనకి ఆ లెక్క తేలిపోవాలి చిక్కు ఉండకూడదు లెక్క తేలిపోవాలి చూడండి కొరింతిలుగు రాసిన రెండవ పత్రిక ఏసు యొక్క ఆత్మ వెళ్ళనివ్వలేదన్నాడు పైన ఏమన్నాడు పరిశుద్ధాత్మ వెళ్ళనివ్వలేదన్నాడు పరిశుద్ధాత్మ ఏసు యొక్క ఆత్మ రెండు ఒకటే ఏసు యొక్క ఆత్మ యేసు ఆత్మయే ఉన్నప్పుడు ఏసు వేరు ఆత్మ వేరు కాదు ఇక్కడ తర్వాత చూడండి ఇక్కడ కొరిందలు రాసిన రెండో పత్రం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చును ఎక్కడ అంటున్నాడు చూడండి ప్రభువే ఆత్మ అయిపోయింది లెక్క ఏమంటున్నారు ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండను ఆత్మ వేరు ప్రభు వేరు అనుకుంటారు మీరు ప్రభువే ఆత్మ ఏమన్నాడు ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాడు చూడండి సత్య అయిన ఆత్మ ఆత్మ యేసు యొక్క ఆత్మ క్రీస్తు ఆత్మ ఇక్కడికి వచ్చారు ఎందుకే ఎన్ని బాధలు ప్రభువే ఆత్మ అందుకే అన్నాడు నన్ను కొద్ది కాలం తర్వాత మీరు చూడరు మరికొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు ఎలా చూసారు ఎలా చూసారు అగ్ని నాలుకల వలె చూసారు ఆ రోజు ఎలా చూడగలిగారు అగ్ని నాలుగులో ఏ రోజైతే పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చారో ఆ రోజు నుండి వాళ్ళు మాతో ఏసున్నాడన్నట్టుగా ప్రకటించారు వారు మాతో ఏసు క్రీస్తు వారు నడుస్తున్నారు ప్రకటించారు నేను మీతో ఉంటాను సదాకాలం మీతో ఉంటాను అన్నాడు ఉన్నా అన్నాడా నేను మీతో సదాకాలం ఎలా ఉన్నాడు సదాకాలం అంటే లోకం అంతపోయిపోయేంత వరకు నేను మీతో ఉన్నాను అన్నాడు ఇప్పుడు మనతో ఉన్నది ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి ఆధారణకర్త ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ సత్యస్వరూపణ ఆత్మ అయినటువంటి ఏసుక్రీస్తు ఇప్పుడు మనతో ఉన్నది ఎవరు సదాకాలం అంటే ఇంకా నెక్స్ట్ రాబోయేటువంటి జనరేషన్ కూడా ఎవరు ఉంటారు చెప్పండి ఇప్పుడు అందుకే అపోస్తులు నేను వెళ్ళిపోతాను కానీ మళ్ళీ వచ్చేస్తున్నాను మీరు కంగారు ఎలా వస్త ఎలా వస్తారు భౌతికమైన దేహంతో వెళ్ళినటువంటి ఆయన మహిమదేహం తెలియనటువంటి ఆయన ఆత్మస్వరూపిగా వచ్చారు అది విషయం అక్కడ తేడా ఏంటంటే వెళ్ళిన ఆయన మళ్ళీ అందుకే వేరొక అన్న పదాన్ని ఎందుకు వాడాడు తెలుసా నెక్స్ట్ రాబోయేటువంటి ప్రత్యక్షతలో ఈ భౌతిక దేహం కనబడదు మీకు కనిపించే దేహం ఉండదు ఇంకా అక్కడ ఏముంటుంది అక్కడ దేహం ఉండదు దేహానికి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది వేరే రొక్క అని చెప్పాడు అక్కడ అందుకే లేకపోతే వేరొక రాయవలసిన అవసరం లేదు అక్కడ వేరొక అంటే అర్థం ఏంటి మీరు చూస్తున్న ఈ రూపం కాదు మరొక రూపం నేను తండ్రిని వేడుకుంటాను తండ్రిని వేడుకుంటాను అసలు తండ్రి ఏంటి తండ్రి ఏంటి చివరికి వెళ్ళేసరికి తెలుస్తుంది సెంటర్ కాలనీ చూద్దాం అదే పద్నాలుగో అధ్యాయంలో చివరికి వెళ్ళేసరికి వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఆరు ప్రశ్నలకు అయిపోయింది అంటే ఐదో ప్రశ్నకి ఆరో ప్రశ్నకు కంబైండ్గా ఒకే సమాధానం వచ్చిందా అందుకే దాన్ని విడగొట్టవలసి వచ్చింది ఇప్పుడు ఏడో ప్రశ్న చూద్దాము నేను తప్ప వేరొక దేవుడు లేడు కాబట్టి ఏసు దేవుడు కాదు పెద్ద చిక్కు ప్రశ్న ఏంటి ఇప్పుడు ఇప్పటివరకు ఏసు దేవుడు అని చెప్పుకున్నాం ఈ ఆరు ప్రశ్నలకి ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఎవరిళ్ళు ఏ ఒ సాక్షులు సివోసి వాళ్ళు వీళ్ళేమంటారు ఇదిగో ఏసు దేవుడు కాదు ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు ఎంత గట్టిగా చెబుతారంటే ఇహో తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని యహో దేవుడు ఎందుకన్నాడు తెలుసా విగ్రహాలను కూర్చున్నాడు ఏమన్నాడు ఎవరిని అన్నాడు విగ్రహాలను ఏంటి సర్వశక్తుడైన దేవుడు నేను దేవుణ్ణి నాలాంటి దేవుడని విగ్రహాలతో పోల్చుకుంటాడా అది కదా నాలాంటి దేవుడు అని విగ్రహాలతో పోల్చుకుంటాడా వీళ్ళనే చూడండి విగ్రహాలతో పోల్చుకో చెప్పాడు తప్పు తప్పు కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి యశాగ్రంథం నలభై ఆరవ అధ్యాయం తొమ్మిదో వచ్చినా చూద్దాం యక్షాగ్రంథము నలభై ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటే నిజమగానే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఫిక్స్ అయిపోండి ఫిక్స్ అయిపోవాలంతే ఇది ఏసా యహోవా అనేది మనకు తెలుసు ఇప్పుడు మీకు తెలియాలి కాబట్టి ఇప్పుడు రిఫరెన్స్ వస్తున్నాం మనం పాయింట్ ఎర్థవుతుందా విగ్రహాలతో పోల్చుకున్నాడండి యేసు కూడా దేవుడు అండి ఇది నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని వాక్యంలో రాయబడింది కదా బ్రదర్ అన్నాం అనుకోండి ఇది విగ్రహాల గురించి చెప్తున్నారండి యేసు గురించి కాదంటారు యేసు కూడా దేవుడు అనే బ్యాచ్ ఇది ఏ బ్యాచ్ యేసు కూడా దేవుడు అనే బ్యాచ్ ఏమంటారు ఇది విగ్రహాల గురించి అసలు సర్వశక్తివంతుడు ఎక్కడ మట్టి విగ్రహం ఎక్కడండి దాంతో పోల్చుకుంటాడా అసలు ఎక్కడైనా పోల్చుకున్నాడో చెప్పండి బైబిల్ ఎక్కడైనా విగ్రహంతో దేవుడు పోల్చుకున్నాడా నా అంత శక్తిమంతులను ఎక్కడ పోల్చుకున్నాడా లేదు కదా ఎక్కడ చదువుదాం చూడండి నలభై ఆరో ఉదయం తొమ్మిదో వచ్చిన చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు నేను దేవుడను నన్ను పోలినవాడు కూడా ఎవడో కనీసం పోలిక కూడా ఎక్కడ ఉండదురా నాయనా అంటే యేసుక్రీస్తువు సెపరేట్గా కూడా దేవుడు ఎక్కడొస్తాడు చెప్పండి ఇప్పుడు నన్ను పోలినవాడు లే నా కుమారుడు నా పోలికలో ఉంటాడా ఇంకెవరి పోలికలో ఉంటాడు చెప్పాలి చెప్పాలి చెప్పి మనిషి కుమారుడు మనుషుడికి పుట్టిన కుమారుడు మనుషుడే అంతే కదా దేవుడికి పుట్టిన కుమారుడు దేవుడే ఇప్పుడు ఈయన దేవుడు ఆయన దేవుడు ఇద్దరు దేవుళ్ళు అవుతారు కానీ నా పోలికలో ఎవరు లేరు అంటున్నాడు మళ్ళీ నేను పుడితే ఉండాలి పుడితే ఉండాలి కానీ ఈయనమంటున్నాడు నన్ను పోలిన వారు ఎవరు లేరు నా పోలికలోనే ఎవరు లేరు నేను తప్ప అసలు వేరొకడు లేడంటే మళ్ళీ పోలిక ఎక్కడది నా రూపం కానీ నా స్వరూపం కానీ నా లెవెల్ కానీ నా స్థాయి కానీ ఎవరికీ లేదు మరొక మాట చూద్దాం రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం అరవై వచ్చును రాజుల మొదటి గ్రంథము ఎనిదో అధ్యాయము వచ్చును అప్పుడు లోకమందున జనులందరూ యహో వాయే దేవుడనియో ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియో తెలుసుకుందరు ఇది ఇస్రాహీలు కొరకండి అంటారు ఏమంటున్నాడు ఇక్కడ అక్కడ ఏమన్నా రాయబడింది లోకమందున్న జనులు అంటే ఇందులో నువ్వు నేను యేసుని నమ్మేవాళ్ళు యహోవాని నమ్మేవాళ్ళు పురుషుద్ధ మాత్రమే నమ్మేవాళ్ళు అన్ని బ్యాచ్లు కలిపి లోకమందు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమని నమ్మాలట ఏమని నమ్మాలట రాజుల మొదలు ఎనిమిదవ దేవి అరవై వచ్చను లోకమందు ఉన్న జనులందరూ అందరూ యహోవా ఏ ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియో తెలుసు తెలుసుకుందరు ఎప్పుడు ఒక టైం రాబోతుంది అది మనం తెలుసుకున్నాం అది మనము ఎరుగున్నాం ఇంకొక వచ్చినాన్ని చూపిస్తాను యక్ష్యాగ్రంథం నలభై మూడు పది రెఫరెన్స్ త్వరసాగా ఇస్తాను యక్ష్యాగ్రంథం నలభై మూడు పది పదకొండు పన్నెండు వచనాలు మనం చూద్దాం మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయన నన్ను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడు నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడు లేడు నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడి ఉండలేదు నా తర్వాత ఏ దేవుడు ఉండడు ఏమంటున్నాడు ఏసు రెండో దేవుడు అయితే ఉండడు అన్న యహోవ స్టేట్మెంట్ ఏమైపోవాలి ఇప్పుడు తప్పు అయిపోవాలి కానీ ఆయన డైరెక్ట్గా అంటున్నాడు నా తర్వాత ఏ దేవుడు లేడు అన్నాడు లేడు అంటే సాఫ్ట్గా ఉంది వండడం అంటే రే ఉండగా ఎవడు రాడురా అంటే ఎలా ఉంటుంది నేనున్నాను కదా పర్వాలేదులే అంటే ఎలా ఉంటుంది ఏది ఎక్కువ ధైర్యాన్ని ఇస్తాను చెప్పండి ఉండగా ఎవడు రాడు అన్నది చాలా ధైర్యం ఇస్తుంది మనకి ఒక దానికి వెళ్తాను నేను నేనున్నాను పదంట్రా అంటే ఎలా ఉంటుంది నేను కూడా వస్తానరా అంటే ఎలా ఉంటుంది ధైర్యం ఏది ధైర్యం ఆయన అంటున్నాడు చూడండి నేను తప్ప వేరే దేవుడు ఉండడు యేసు కూడా దేవుడు అంటే ఇప్పుడు ఏసు దేవుడు కాదని వాక్యం చెప్తుంది అప్పుడు అంతేగా నా తర్వాత ఏ దేవుడు ఉండడంటే యేసు కూడా దేవుడు అనేటువంటి వారికి ఈ వాక్యం అడ్డొస్తుంది ఇక్కడ ఇప్పుడు చెప్పండి ఇద్దరిని ఇద్దరిని విడగొట్టి ఇద్దరు దేవుళ్ళుగా చూసి ఏసుని దేవుడిని కాదందమ్మా మళ్ళీ మనమే ఒప్పుకో వాళ్ళే ఒప్పుకోరు ఏమంటారు వా ఏసు దేవుడు కాదా అదేలా ఏసు దేవుడే యేసు కూడా దేవుడు అంటారు ప్రేమని వాళ్ళరా పన్నెండవచ్చును ప్రకటించిన వాడు నేనే రక్షించిన వాడు నేనే దాన్ని గ్రహింపజేసిన వాడు నేనే ఏ అన్య దేవత మీలో ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు నేనే అంటే నేనే అన్న పదం ఎవరు వాడతారు చెప్పండి ఒక దేవుడే వాడగలరు నేనే అన్న పదం ఎవరు వాడగలరు ఒక్క దేవుడే ఎవరు వాడలేరు అదే వాడారు అదే వర్డ్ యహో వాడారు కాదని చెప్పగలరా రెండింటిని కూడా ఒకే ఆయనే వాడాడు ఇంకా మనం చూద్దాం ఇంకా మనం చూద్దాం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చినాం రెఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాను సందర్భాన్ని త్వరగా ముగిస్తున్నాను ఎందుకంటే సమయం చాలా అవుతుంది కాబట్టి అటు చూడండి పేతురు రాసిన రెండో పత్రిక మూడు రెండు పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ఎవరో ఇదో ఇప్పుడు ప్రవక్తలు మాట్లాడారు చూసే చదువుకున్నాం విశాఖ గ్రంథం పరిశుద్ధ ప్రవక్తలు పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వం మందు పలకబడిన మాటలు ప్రభువైన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునే మీ విషయమై మీకు జ్ఞా విజ్ఞాపనము సారీ మీ విషయమై మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను మరల మరలా చేస్తున్నాను పరిశుద్ధ ప్రవక్తలు మాట్లాడింది జ్ఞాపం చేస్తున్నాను యేసు వేరే దేవుడు కాదు పేదరుగారు అంటున్న చూడండి ఏసు వేరే ఒకటి కాదు పరిశుద్ధ ప్రవక్తల మాటలాడిన ఆ దేవుడు ఎవరు మాట్లాడిన దేవుడు పరిశుద్ధ ప్రవక్తలందరూ మాట్లాడినటువంటి దేవుడు ఇదిగో ఇదిగో మేము పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వం అంత పలకబడిన మాటలను మన ప్రభు అయిన రక్షకుడు మీ అప్పోస్తుల ద్వారా మాట్లాడిస్తున్నారు అసలు అక్కడ ఎవరు మాట్లాడించారు ఇహోవ కదా మాట్లాడించింది కానీ ఎక్కడేమంటున్నారు యేసూ క్రీస్తు వారు మాట్లాడిచ్చారు ఏమని ప్రభు అయిన రక్షకుడు ఈయనే రక్షించేవాడు ఈయనే అదే అన్నాడు లోకాసు వర్త ఒకట అధ్యాయంలో ఏమన్నాడు నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దావీదు పట్టణమందు దావీదు పట్నం ఎవరిది ఇస్రాయిలుది కదా దావీదు పట్నం అంటే ఎవరిది ఇస్రాయిలుది దావీదు గారు యుద్ధం చేసి గెలుచుకున్న ప్రాంతం అది యుద్ధం చేసి ఓడించినటువంటి ప్రాంతం అది ఆ ప్రాంతాన్ని సియోనుపురం అంటాం మనం దావీదుపురం అంటాం దావీదు పట్టణము దావీదుపురము సియోనపురం అంటే అదే ఆ పట్టణం ఎవరిది ఇస్రాయిలు కదా ఇస్రాయిలుడు పట్టడంలో ఎవరు పుట్టబోతున్నాడు మీ రక్షకుడు మీ రక్షకుడు ఎవరు చెప్పండి పాత బదంలో రక్షించడానికి వస్తానన్న ఇహోవాయి మీ రక్షకుడు ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు చిన్న చేంజ్ ఏంటంటే ఆయన పేరు క్రీస్తు ఆయన ఎవరు ప్రభు అయిన క్రీస్తు సింపుల్గా చెప్తున్నాడు ఆయన ఎవరో కాదు ప్రభు అయిన క్రీస్తు క్రీస్తు అనగానే వీళ్ళకి ఏమర్థం అవ్వాలి క్రీస్తా ఇదేదో కొత్త పేరే అనుకోవాలి వీళ్ళు కానీ వీళ్ళకి ఆశ్చర్యం లేదు ఎందుకంటే క్రీస్తు పుడతాడని వాళ్ళకి తెలుసు కానీ ఈయనే అన్న సంగతి మాత్రం గ్రహించలేదు అంతే తేడా సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నదామే క్రీస్తు వచ్చి సమస్తం మాకు బోధిస్తాడని మాకు తెలుసు క్రీస్తు వచ్చి సమస్తాన్ని మాకు బోధిస్తాడు అసలు సమరయ్య స్త్రీ అన్యురాలుగా సమరయ స్త్రీ యూదులు కాదు కదా యూదులకు సమరయులు దాన్ని ఏమంటారండి అన్యులకు పుట్టినటువంటి మిక్స్డ్ జనాంగం వాళ్ళు మిశ్రమ జనాంగం కానీ విచిత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ మీకు తెలియాలి బాగా ఈ సమరయులు అనేటువంటి వారు ఒకప్పుడు యూదుల యొక్క మిక్స్డ్ యొక్క జనాంగం అండి అంటే దాసులుగా కాదు వాళ్ళ రాజు వీళ్ళు పట్టబడి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బానిసత్వానికి వెళ్ళిపోయినంత వాళ్ళ రాజ్యం ఖాళీగా ఉండడం ఎందుకని అక్కడ కొంతమంది జనాలు తీసుకొని వస్తాడు రాజు తీసుకొని వచ్చిన తర్వాత బాబులో రాజు ఏం జరుగుతుందంటే ఇప్పుడు కొంతమంది ముసలోలు వాళ్ళు ముట్టకోలు చిన్నపిల్లలు ఉండిపోతారు ఇక్కడ ఎవరో వీళ్ళు పనికిరారు అనుకున్న వాళ్ళు రాజులు తీసుకెళ్లరా బానిసత్వానికి పనికి వచ్చే వాళ్ళని తీసుకున్నారు ఎందుకంటే తీసుకెళ్తే అనవసరంగా వీళ్ళు పోషించాలి ఎందుకు వచ్చిన బాధని వదిలేస్తారు ఇప్పుడు వదిలేసిన ఎంతో వాళ్ళు ఎంత అయ్యారు ఎంతో ఎంత అయ్యారు పెళ్ళికి వచ్చారు ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు సెచ్చినట్టుగా అక్కడ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అక్కడ ఉన్నవారిని పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు పెళ్ళి ఎవరిని చేసుకున్నారు అక్కడికి వచ్చినటువంటి అన్య జనాంగాలని వారు పెళ్లి చేసుకున్నారు అన్ని జనాంగాలు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఎవరు మిశ్రిత జనాంగం ఇప్పుడు మిశ్రిత జనాంగం పుట్టారు వాళ్ళు వీళ్ళు కలిసి బాగుంది ఇప్పుడు ఇస్రాయిల్ల అలవాట్లు వీళ్ళు ఉండాలి కదా వీళ్ళు ఏం చేశారంటే ఎవరే మనం ఎరువుశలేం అయితే వెళ్ళలేము ఎరుశలేములో ఉన్న దేవాలయానికి మనం దేవుని ప్రార్థించాలి ఒక పని చేద్దాం ఇదిగో మనకు కొండ ఉంది సంరయం కొండ దీని మీద దేవాలయం కట్టుకుందాం మీకు అర్థమైందా ఈ కొండ ఉంది ఈ కొండమే దేవాలయం కట్టుకుందాం ఇదిగో మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా రండి వచ్చి మా కోసము ఇక్కడ ఈ దేవాలయంలో మమ్మల్ని మా కోసము బలులు అర్పణలు అర్పించండి అని అందుకే వారి సమరయ్య స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా తెలుసా అమ్మ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతం ఈ పర్వతం అంటే సమరాయిము కొండ అంటారు దాన్ని సమరయులు ఆరాధించి గిరీజం అనేటువంటి పర్వతం ఆ పర్వతం పేరు ఏం పేరు గిరీజం అనే పర్వతం ఈ పర్వతం మీద నైను ఎరుశలేములోనైను తండ్రిని ఆరాధించను అప్పటికి తండ్రిని ఆరాధించే స్థలాలు ఎన్ని ఉన్నాయి ఏసుకృష్ స్వయం ఒప్పుకుంటున్న రెండు స్థలాల్లో ఏహో ఆరాధించబడుతున్నాడు తండ్రి ఆరాధించబడుతున్నాడు ఒకటి సొలోముని దేవాలయంలో రెండోది గిరీజం అనే పర్వతం మీద అందుకే ఎరుశలేములోనైనను ఈ పర్వతం మీదనైను ఈ పర్వతం అంటే వీళ్ళు అనుకున్నారు ఇది ఎరుశలేము దేవాలయం అనే పర్వతం అనుకుంటున్నారు కాదు ఇది సమరయులు ఆరాధించేటువంటి పర్వతం ఎక్కడ కానీ అక్కడ కానీ తండ్రిని ఆరాధించరు నా మాట నమ్ము అంటాడు అంటే ఈ చరిత్ర విజయం ఇప్పుడు ఎందుకు సమరయ్యులు సపరేట్గా ఉన్నారు వాళ్ళు బానిసత్వం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సమరయలు కంప్లీట్గా బయటకు ఏం చేశారు వెళ్ళగొట్టేశారు మీరు మాతో కలవకూడదు వాళ్ళతో పాటుగా వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్న వారు పోయారు వాళ్ళు కన్నటువంటి వారు పోయారు వాళ్ళే సపరేట్ జనాంగంగా ఉన్నారు వారిని సమరయ్యలు అంటారు వాళ్ళు సమరాయం అనేటువంటి కొండ మీద నివసించిన వారు కాబట్టి వారు సమరయ్యులు పిలువబడ్డారు సోమ్రోను పట్టణస్తులు వారిని ఏమంటారు సోమ్రోను సమరాయము సమరైలు జస్ట్ చేసిన ఒకటే ప్రాంతం ఒకటే కానీ చివరికి వచ్చిన కొంచెం మారింది అంతే సోమరోను పట్టణంలో ఉండేటప్పుడు సోమరో అనేది ఒకప్పుడు ఇస్రాయేళ్ళకు ముఖ్య పట్టణం అది సోమరేను పట్టణం బానిసత్వానికి వెళ్ళిపోయిన తర్వాత సోమరూను పట్టణం ఖాళీగా ఉండటం ఎందుకు ఎంత మంచి పట్టణం అని అక్కడికి అనేక మంది జనాంగాన్ని తీసుకొచ్చి ఆ పట్టణంలో ఉంచినప్పుడు వాళ్ళు వీళ్ళు కలిపి క్రాస్ బ్రీడ్ అయింది ఆ క్రాస్ బ్రీడే సమరయులు ఇప్పుడు వీళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే వీళ్ళ దేవాలయంలోను కూడా ధర్మశాస్త్రం చదివించబడుతుంది ఈయన ఈమెంటుంది క్రీస్తు వస్తాడని మాకు తెలుసు అంటుంది నేనే ఆ అనగానే ఈమె పరిగెత్తుకుని వెళ్తుంది వెళ్ళి మొత్తం ఆ పట్టణస్థులందరికీ గాలి వార్తలా చాటించేస్తుంది మొదటి స్వార్త స్త్రీలు చూడండి మనం కూడా స్త్రీలు ఎంత స్వార్థ చేసేది యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి స్వార్థ కూడా స్త్రీలు అందించారు మొట్టమొదటిసారి వార్త స్త్రీలు అందించారు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పింది ఎవరు మగ్గలేని మరి కదా కేకలు వేసుకుంటూ అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ఈ ఏడుపులు చూసి యేసుక్రీస్తు వారికి మరీకి ఏదో సంబంధం ఉందని అక్రమ సంబంధం పెట్టింది ఇలాంటి వాళ్ళే అసలే ఆయనకి ఈవిడికి సంబంధం ఉంది అమ్మ అన్నాడు భార్యను ఎవరు అమ్మాని పిలుస్తారు అంత మంచి వాళ్ళు ఉన్నారా పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకున్నాను చెప్పడానికి భయమేట ఆయనకి పెళ్లి చేసుకుంటేనే ఒక పెళ్ళి అయిందని చెప్పడానికి ఇబ్బంది ఏంటి ఎందుకంటే వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టిందెవరు ఆయనే ఎవరు ఆయనే భూమి మీద ఉన్న అన్ని కార్యాల ఘనమైన కార్యం ఉన్నది ఆయనే మరి ఆయన పెళ్లి చేసుకున్న ఆయన ఒకవేళ పెళ్ళే కావాలనుకుంటే ఆ సంకల్పంలో లేదా ఆయన సంకల్పంలో ఉంటే ఆయన చేసుకుంటే ఎందుకు చెప్పడం దానికోసము తాల్మూడి అనే గ్రంథము ఎన్నో యూదుల గ్రంథాలు ఏదో ఏసీ మీద నిందలు వేయాలిగా చాలా జరిగాయి వీటన్నిటి గురించి నేను మాట్లాడాను ఛానల్లో చూడండి ఉంటాయి ఏసుక్రీస్తు వారి పెళ్ళి అయిందా అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది గంటన్నర డిస్కషన్ ఉంటుంది అందులో తాల్ముడి అనేటువంటి గ్రంథాలలో ఏం రాయబడింది ఎందుకు రాయబడింది అసలు ఆ గ్రంథాలను అలాగే ఎందుకు రాస్తారు యేసుక్రీస్తు వారికి ఏదో చిన్న పేపర్ మొక్క జరిగింది సగం కాలిపోయిన మొక్క ఎందుకంటే యూదులకు ఒక అలవాటు ఉంటుంది ఏదైనా పొరపాటు రాస్తే ఎస్ఎంసీలు ఆ నక్కలు ఏం చేస్తారంటే నిప్పులతో కాల్ చేయాలి ఎందుకంటే భవిష్యత్ తరాల వరకు వెళ్తే మిస్టేక్ అలా మళ్ళీ పొడిగైపోద్ది మిస్టేక్ అలా జరగస్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే ఒక్కక్షరం తప్పు వచ్చినా దాన్ని తీసుకుని వీళ్ళు ఏం చేసేవారు కాల్ చేసేవారు బైబిల్ చరిత్ర అనేటువంటి దానిలో నేను మాట్లాడాను ఒకసారి మీరు వినండి చాలా బాగుంటుంది ప్రేమని వాళ్ళరా మనం చూద్దాం ఇక రక్షకుడు ఎవరు అంటే మీ రక్షకుడు మీ ప్రభు ఎవరంటే యహోవా ఆ రక్షకుడిసు క్రీస్తుగా పుట్టాడని అక్కడ ప్రకటించారు ఇది క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు మరొక ప్రశ్న మనం ఆలోచిద్దాం ఆజ్ఞలను గైకొని వాళ్ళలో తండ్రి అంటే ఆజ్ఞలు గైకొని వాళ్ళు ఎవరుంటారట తండ్రి ఉంటాడు తండ్రి ఎందు వాడు ఉంటాడు నాలో తండ్రి తండ్రిలో నేను ఉన్నాను అంటే నాలో తండ్రి ఉన్నాడు తండ్రిలో నేనున్నానని ఆయన స్వయాన చెప్పాడు కాబట్టి తండ్రి వేరు కుమారుడు వేరు ఇక్కడ ప్రశ్నలోనే సమాధానం ఉంది నాలో తండ్రి ఉంటే ఇక్కడ అక్కడ తండ్రి ఎక్కడున్నాడు మీ పాయింట్ అర్థమైందా నాలో ఎవరున్నారు తండ్రిలో నేనున్నాను నేను ఎక్కడున్నాను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ఎక్కడున్నారు ఇద్దరు ఏకమే నాలో తండ్రి ఉన్నాడు అంటే నేను ఎక్కడున్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను తండ్రిలో నేనున్నాను ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఇక్కడే ఉన్నాను ఇంతకీ ఇద్దరు ఎవరు ఆన్సర్ ఒకటే అయిపోయింది ఆ ప్రశ్నకి సమాధానం అందులోనే ఉంది లేదండి తండ్రిలో ఏసు ఏసులో తండ్రి ఉన్నాడు ఆయన వేరు ఇరు వేరు అంటే ఎక్కడున్నారు వేరు వేరుగా ఉంటాయి ఒకరిలో ఒకరు ఎలా ఉండగలరు అంటే ఒకరు వచనాలు చూపిస్తాను చూడండి యహాన్ సూవర్ల పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినా మనం చూద్దాం యహాన్ సూర్ల పద్నాలుగో అధ్యాయం పదకొండో వచ్చిన ఎందుకంటే పద్నాలుగు పన్నెండు పదమూడు పద్నాలుగో అధ్యాయాలు మిస్టరీ చాలా మిస్టరీస్ ఉంటాయని చెప్పారు మీకు అందులో భాగంగానే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం చూడండి పదకొండు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైన నమ్మండి నాలో ఎవరున్నారు తండ్రి ఉన్నాడు తండ్రిలో ఎవరున్నారు నేనున్నాను కనీసం అది నమ్మకపోతే పోయారు నేను చేస్తున్న పనులు చెయ్యి నమ్మండి ఎందుకంటే మానవ మాత్రుడు ఎవరో కూడా ఈ పని చేయలేడు మానవ మాత్రుడు ఎవరు కూడా ఇలాంటి కార్యాలు చేయలేరు మానవ మాత్రుడు ఎవరు కూడా ఇలాంటి బోధనలు బోధించలేరు నాలో తండ్రి తండ్రిలో నేను ఉన్నామని మీరు నమ్ముడి అన్నప్పుడు ఏ ఎందుకు వచ్చిన బాధప్రభు అస్తమాను తండ్రి 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 అంటావు అసలు ఒకసారి ఆ తండ్రిని ఎవరినో చూపించవచ్చుగా ఎవరో పిలుపు ఎనిదో వచ్చారు అంటే చూడండి అస్తమాను తండ్రి 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 అని బాధపడదు ఒకసారి తండ్రిని ఎవరిని చూపించేచ్చుగా గోల పోతే సరే కొంచెం అస్తమాను తండ్రి ఇప్పుడు పన్నెండో అధ్యాయం నుంచి మొదలు పెడతాడు తండ్రి అన్న పదాలని తండ్రి గురించి చెబుతాను 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 చెబుతానని ఎంతకీ చెప్పడు ఎంతకీ చెప్పడు ఎందుకు వచ్చిన మాత ప్రభు ఎందుకు వచ్చిన చదవండి ఒకసారి ఎందుకు వచ్చిన అప్పుడు పిలుపు ప్రభువా ఎందుకు వచ్చిన భాత మాకు తండ్రిని కనపరచు మాకు అదే చాలు బాబు అలసిపోయాం బాబు మాకు అది అక్కడ చాలు మాకు తండ్రిని కనపరచు మాకు అదే చాలు అన్నప్పుడు అప్పుడు చేసి అంటారు పిలుపు నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎర్రగవా ఏమంటున్నాడు మాట్లాడితే తండ్రి మాట్లాడతాడు ఇప్పుడు తండ్రి అంటే తండ్రి క్యారెక్టర్ వచ్చేసింది ఇప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేసింది నేను ఎంతకాలం మీ మధ్య ఉన్నా మీరు నన్ను ఎరగరా నువ్వు నన్ను ఎరగవా అప్పుడు అంటున్నాడు నాలోనే తండ్రి ఉన్నాడు తండ్రిలో నేనున్నాను ఆ వచ్చిన కిందకు వచ్చేసరికి అన్నాడు నాలో తండ్రి తండ్రి లేని తండ్రి ఎక్కడో లేడు ఆయన నాలోనే ఉన్నాడు నేను ఎక్కడో లేను నేను తండ్రిలో ఉన్నాను అంటే నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి నన్ను చూచినవాడు తండ్రిని చూసినట్లే ఎందుకన్నాడు అన్నమాట అమ్మో నన్ను చూచినవాడు తండ్రిని చూసినట్లే అన్నాడు కానీ నేనే తండ్రిని నేను అనలేదుగా మళ్ళీ ఏంటి చొట్ట ప్రశ్న నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టు కానీ నేనే తండ్రి నా అనలేదు కదా తండ్రిని చూస్తే చచ్చిపోతావురా బాబు అది విషయం అక్కడ నన్ను చూసినవాడే తండ్రిని చూసినట్టు ఎందుకంటే తండ్రి అదృశ్యుడు అదృశ్యమైనటువంటి రూపం అది చూస్తే చేస్తావు నువ్వు అందుకే ఆయన నాలో ఉన్నాడు నన్ను చూస్తే ఆయన్ని చూసినట్టే నువ్వు ఆ తండ్రి వేరు కాదు నేను వేరు కాదు నేనే ఆయనలో ఉన్నాను ఆయన అంటే ఆకు పాక కరేపాకనమాట ఈ ఆకైనా ఈ పాకైనా రెండు ఏంటి నేనే ఆయన్ను ఆయనే నేను నన్నెంతకాల నేను ఎంతకాలం మీతో ఉన్నాను మీకు తెలియదా మరి ఎందుకు అస్తమాన తండ్రి తండ్రి అని ఎందుకు వేరు చేసి మాట్లాడు అంటే ఆయన అంటాడు ప్రియమైన వాళ్ళరా ఆయన అంటాడు పదహారు ఉదయం ఇరవై ఐదు వచ్చును చూద్దాం పదహారు ఉదయం ఇరవై ఐదు వచ్చును భలే ఉంటుందండి మాట చదువు ఈ సంగతులు తండ్రిని గురించి చెబుతున్నాడు ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని గూఢార్థం అంటే చెప్పండి తెలుగులో గోడార్థం అంటే గోడమైన అర్థం అర్థమైతే వస్తుంది కానీ అది గోడముగా ఉంది అంటే అది డీప్గా ఉంది లోతుగా ఉంది అది నేను మీకు లోతైనటువంటి భావంతో నేను చెబుతున్నాను అన్న గుడ్ని తీస్తారు చూసుకోండి డోర్ క్లాక్ అయిపోద్ది లోతైనటువంటి భావంతో తండ్రిని గుర్చి మీకు చెబుతున్నాను అంటే అర్థం ఏంటి నేను గోడార్థముతో నేను మీకు చెప్పి తిని అంటూ అంటున్నాడు చూడండి నేను గూఢార్థంగా ఈ సంగతులు మీతో చెప్పి తిని అయితే నేను ఇక ఎన్నడూ గూఢార్థంగా మీతో మాట్లాడక తండ్రిని కూర్చి స్పష్టముగా చెప్పు గడియ వచ్చింది టైం వచ్చింది నాయన ఇప్పుడు తండ్రిని గురించి క్లియర్గా చెప్పేసే టైం వచ్చింది అని చెబుతూ అంటున్నాడు చూడండి ఆ దినమున మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకుందని మీతో చెప్పాను ఇందాక ప్రశ్నకి సమాధానం ఇప్పుడు వచ్చింది ఏమన్నాడు తండ్రిని వేడుకొని తండ్రిని వేడుకోండి తండ్రికి ప్రార్థన చేయండి అన్నప్పుడు ఇప్పుడు అన్నాడు ఒక విషయాన్ని చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ ఎప్పుడు ప్రార్థన చేసినా ఇంకా నాకే చేయండి ఎందుకంటే నేనే అయింది కాబట్టి మళ్ళీ నేను ఇంకా తండ్రిని వేడుకుంటానని ఇంకా చొట్టమాట ఏం చెప్పను నేను డైరెక్ట్ చెబుతున్నాడు నేను ఇంకా తండ్రిని వేడుకుంటానని ఇంకా జీవితంలో మీతో చెప్పను అంతకుముందు ఏమన్నాడు మీరు ప్రార్థన చేస్తే నేను మీ తరఫున తండ్రిని ఏం చేస్తాను వేడుకుంటాను ఇప్పుడేమంటున్నాడు ఇంకా ఆ ఆకుపాకు కరేపాకు ఏమి లేదు ఇంకా డైరెక్ట్గా నేనే అంత డిక్లరేషన్ ఇచ్చాడు కానీ ఎక్కడిచ్చాడు పబ్లిక్గా ఇవ్వాలా శిష్యులు పన్నెండు మందితో మాట్లాడుతున్న సందర్భం పన్నెండవ అధ్యాయం నుంచి పదహారో అధ్యాయం వరకు కేవలం శిష్యులతోనే మాట్లాడుతున్నాడు ఎందుకంటే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట ఎవరికైనా గ్రెంపబడ్డాయి మీకు అందరికీ కాదు అందుకే నేను గోడార్థంగా చెప్తున్నాను నేను అందుకే ఉపమాన భావంతో చెప్తున్నాను అన్నాడు చదవండి ఈ నాలుగు అధ్యాయాలు అద్భుతంగా ఉంటాయి ఐదు అధ్యాయాలు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు చాలా బాగుంటాయి అధ్యాయాలు నిజంగా నార్మల్గా చదువుకుపోతే ఏమి అర్థం కావు ఇప్పుడు చెప్పినటువంటి భావాలు మీరు అర్థం చేసుకొని ఈ అధ్యాయాలు చదవండి అద్భుతమైనటువంటి వివరణ మీకు వస్తాయి ప్రేమైన వాళ్ళ రామ్ ఏం ఇంకా యేసుక్రీస్తు వారిని గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి తండ్రా యేసుక్రీస్తు వారి తండ్రా లేదు లేదండి యేసుక్రీస్తు వారు కుమారుడు మాత్రమే ఆ తండ్రికి అంటారు ఇంకా కూడా అదే మాట మాట్లాడుతుంటారు ఇప్పుడు నేను చెప్తాను చూడండి వాక్యాలు చెప్తాను రాసుకోండి ఏసుక్రీస్తు వారు లోకాసు ఒకటి ముప్పై ఐదు ప్రకారము ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని రాయబడింది అక్కడ ఏమైనా రాయబడింది ఒకటి ముప్పై ఐదులో దేవుని కుమారుడు మత్త వార్త ఇరవై ఒకటి తొమ్మిదిలో ఏమైనా రాయబడింది ఏ సూక్రీస్తు వారు మత్త వార్త ఇరవై ఒకటి తొమ్మిదిలో ఏమైనా రాయబడింది దావీదు కుమారుడని రాయబడింది ఇప్పుడు దేవుని కుమారుడే దావీదు కుమారుడే చెప్పాలి ఏమైనా రాయబడింది లేదంటే దేవుని కుమారుడు అంటే ఇది ఒక కుమారుడు అని కూడా రాయబడింది ఇప్పుడు మత్తైసు వార్తలో రాయబడింది నిజమా లేదంటే లోకాసు వార్త ఒకటి ముప్పై ఐదులో రాయబడింది నిజమా రెండు నిజమే అంటే ఇప్పుడు దేవుని కుమారుడా దావీదు కుమారుడా ట్విస్ట్ ఇంకోటం చూడండి ఏసు క్రీస్తు వారు మత్తస్ వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును మత్తైస్ వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును ఇక్కడ చూడండి యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు అని రాయబడింది ఇప్పుడు యేసుక్రీస్తు వారు దావీదికి కుమారుడు దేవునికి కుమారుడు మనుషునికి కూడా ఏమై ఉన్నాడు అయినా ఎన్నొచ్చాయి ఇప్పుడు మూడు వచ్చాయి ఇంకోటి చూపిస్తున్నాను నేను యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ కూడా కుమారుడే ఎలా పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకోను కనుక నువ్వు పుట్ట పోష ఇప్పుడు యేసుగ్రీస్తాడు ఎవరికి ఎవరికి కుమారుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా పుడితే మరి పరిశుద్ధాత్మ కదా ఇప్పుడు నా భార్యకు నాకు కుమారుడు పుట్టాడు అనుకోండి నా భార్యకు నాకే కుమారుడు అవుతాడు పక్కోలు కాదు కదా మీకు అర్థమవుతుందా అంటే మరియన భార్యగాను పరిశుద్ధాత్మను భర్తగాను అనే ఉద్దేశంతో చెప్పట్లా కానీ పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టాడు కాబట్టి నా వలన నా కొడుకు పుట్టాడు కాబట్టి నాకు కొడుకు అయ్యాడు పరిశుద్ధాత్మ వల్ల పుట్టినప్పుడు ఇప్పుడు ఏసుక్రీస్తాడు ఎవరి కుమారుడు అందుకే పరిశుద్ధుడు అనబడును అని రాయబడింది అక్కడ అంటే పరిశుద్ధాత్మ వలన పుట్టిన వాడు కనుక ఆయన ఏమని రాయబడింది ఎవరెవరు కుమారుడు దేవుని కుమారుడు దావిది కుమారుడు మనిషి కుమారుడు పరిశుద్ధాత్మ కుమారుడు నా కుమారుడు కూడా ఉన్నాడు అక్కడ మనకు కూడా కుమారుడే తొమ్మిది ఏడు యశాగ్రమ్ము ఏమని రాయబడింది అక్కడ మనకు కుమారుడు ఇప్పుడు ఒప్పుకుంటారా చెప్పండి ఏసు నా కుమారుడు అని సంకలపెట్టుకు దొరుకుతున్నా ఇప్పుడు బైబులు కాదని ఎవడు అనగల ఎందుకంటే వచ్చిన ముందు నా దగ్గర అంటే ఒప్పుకుంటారా చెప్పండి ఒప్పుకుంటారా మనస్ఫూర్తిగా చెప్పండి ఒప్పుకుంటారా ఏసు నా కుమారుడు అండి ఒప్పుకుంటారా మనసు ఒప్పుకోదండి ఎక్కడో కానీ ఎక్కడో ఇద్దరు దేవుళ్ళు సిద్ధాంతం మాత్రం తినేస్తుంది మనసుల్ని మనసు ఒప్పుకోదు ఇద్దరు దేవుళ్ళు అంటే ఒప్పుకోదు మనసు లేదండి ఒక్కడే కానీ ముగ్గురండి అంటారు వాళ్ళు మూడు ఒకటి ఎలా అవుతుంది చెప్పండి మూడు ఒకటి ఎలా అవుతుంది ఒకటైనా ఒప్పుకోవాలి లేదా మూడైనా స్థిరపడాలి అంటే దేని మీద కూడా స్టిక్ అవరు అదే చెప్తున్నారు కదా ఆక్ పాక్ కరేంపాక్ డామ్ డూమ్ అంటారు అంటే ఇది అదేనైనా ఒప్పుకోరు అది ఇదేనైనా అంటే ఏదో ఒకటి ఒప్పుకోవాలి ఒక్కడైనా స్టిక్ అవ్వండి లేదా ఒక మాటలో చెప్పాలి ఏహో సాక్షులు బెటర్ అండి ఈ కూడా దేవుడు వాళ్ళకంటే ఏహో సాక్షులు బెటర్ ఎందుకు బెటర్ తెలుసా ఇంకేమీ లేదండి మా ఏహో ఒక్కడే దేవుడు అని అంటారు కనీసం అలాగే స్టిక్ అవ్వండి టైం వస్తుంది వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఈయన ఆయనని తెలుసుకుంటారు వాళ్ళు ఒక్క దెబ్బతో చిక్కిడిపోద్ది నిజమే నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఈయన కూడా దండగలేదు ఇద్దరనే వాళ్ళకంటే వీళ్ళు చాలా బెటరు కనీసం స్టిక్ అయి ఉన్నారు ఒక మాట మీద ఎందుకంటే వాళ్ళు క్లారిటీ అయితే యేసు ఎవరో అర్థమైతే మొత్తం క్లారిటీ వచ్చేది వాళ్ళకి పాయింట్ అర్థమైందా అందుకని అన్నాడు ఆ దినమున నన్ను చూసి నేనే ఆయన నన్ను గుర్తించినప్పుడు నా కోసం యహోవా కోసం గుండె బాతుకు ఏడుస్తారట అప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది యేసు కూడా దేవుడు అన్న సా కాంటెస్ట్ ఉండదు వాళ్ళకి అప్పుడు ఏహో వైయ అన్న కాంటెస్ట్ వాళ్ళకి అర్థం కానీ వీళ్ళు ఇంకా అప్పటికి ఎలా ఉంటారు చెప్పండి ఏసు కూడా దేవుడనే ఉంటారు వీళ్ళు బ్యాచ్ మూడో బ్యాచ్ ఎలా ఉంటారు ఏసు కూడా దేవుడని ఇంకా అలా పెరుగుతారు అప్పటికి ఇస్రాయిల్ అందరూ గుండె పచ్చుకొని యహో యేసుక్రీస్తు అంటారు ఇప్పుడు మళ్ళీని వాళ్ళకి బుద్ధులేదురా ఆ రోజు ఏమో ఏసుని దేవుడు కాదు అన్నారు ఇప్పుడు ఏసే దేవుడు అంటున్నారు మళ్ళీ మనమే వాళ్ళు ఏం చేస్తాము ధిక్కరిస్తాం టైం వస్తుంది ఒక్క మాటతో మారిపోయి సమయం ఉంది యో సాక్షులకి ఒప్పుకున్న చాలామంది మారారు చాలామంది మారారు యో సాక్షుల్లో ఉన్నవారు కానీ కూడా దేవుడు అన్న వారు మాత్రం మారట్లేదు అంటే ఒక విషయంలో మెచ్చుకోవచ్చు ఏసుని దేవుడు అని ఒప్పుకుంటున్నారు ఏసు దేవుడు కాదని బ్యాచ్ బ్యాచ్కుండా బెటర్ కానీ కూడా అన్నది ఒకటి పోతే సరిపోదు ఒక దేవుడు చాలండి మనకి బహుదేవుడు మనకెందుకు అర్థం చేసుకోలేక బాధలు అంటే ఇప్పుడు చూడండి ఒకటి ఏసుక్రీస్తారు దేవుని కుమారుడు ఏసుక్రీస్తారు దావితి కుమారుడు ఏసుక్రీస్తవారు మనిషి కుమారుడు ఏసుక్రీస్తవారు పరిశుధాత్మ కుమారుడు ఏసుక్రీస్తారు మనకు కూడా కుమారుడే ఇప్పుడు ఏసి ఇలా ఎంతమంది కుమారుడు చెప్పాలి ఏసి ఎవ్వరికి కుమారుడు కాదు కుమారుడుగా వచ్చాడు కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఆయన నీ కుమారుడు ఆయన సృష్టికర్త అండి సృష్టికర్త సృష్టికి తండ్రి అవుతాడు ఏమవుతాడు సృష్టికర్త సృష్టికి ఏమవుతాడు తండ్రి అవుతాడు అందుకే ఆయన గురించి కొలసీలు రాసిన పత్రిక ఒకటి పదిహేను పదార్లు ఏమైనా రాయిబడింది కొలసి ఒకటి పదిహేను పదహారు కొలశీలు రాసిన పత్రిక ఒకటవ ఏం పదిహేను పదహారు ఆయన అదృశ్య దేవుని స్వరూపియాయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన అదృశ్య దేవుని అయి అదృశ్య దేవునికి స్వరూపం ఏంటండి బాబు రాసిన ఆయనకైనా బుద్ధి ఉండాలి మనకు అర్థం కాక మనకైనా బుద్ధి ఉండాలి అదృశ్యుడికి స్వరూపమా అదృశ్యం అంటేనే స్వరూపం లేనిదని అర్థం అంతేనా ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే అదృశ్యుడికంటూ ఒక రూపం వస్తే ఏ రూపం రావాలి ఏసు రూపం రావాలి ఇప్పుడు ఏసు ఎవరు చెప్పండి అదృశ్యుడైన దృశ్యుడు అదృశ్యుడైన దేవుడికి బదులుగా ఉన్న దృశ్యమైన దేవుడు అదృశ్యుడైన దేవుడికి బదులుగా ఉన్న దృశ్యమైన దేవుడు అంతే అంతే తప్ప అదృశ్యుడో దేవుడు దృశ్యుడో దేవుడు అంటే అద్దం ముందు నేను నిలబడినప్పుడు అద్దంలో ఓదానీలు బయట ఓదానీయలు అంటే మావిడెవరిని కోరుకుంటున్నాం ఆయనని అలా ఉంటుంది ఇక్కడ అంతేనా అదృశ్యుడైన దేవుడికి దృశ్య రూపం ఏదో కాదు అది యేసు క్రీస్తువారి అంటున్నారు చూడండి ఎలా అనగా ఆకాశం అందున్నవి భూమి ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను ఆయన సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిను ఆయనదే అందుకే సర్వాధికారి అయిన దేవుడని ఎందుకు రాయించాడు అందుకు మీకు అర్థమైందా సర్వము అంటే ఇంకా ఏ దే యహో ఎక్కడుండే చెప్పండి ఒక యహో అనబడిన దేవుడు సెపరేట్గా ఉన్న ఆయన చేసినప్పుడు కూడా చేసి అంటాను నేను పాయింట్ అర్థమైనా యహోవా అంటే దృశ్యమైనవి కానీ అదృశ్యం యహో అదృశ్యుడు కదా అదృశ్యమైనవి కూడా ఎవరు చేశారట అప్పుడు అని కూడా ఎవరు చేసి ఉండాలి ఏ చేసి ఉండాలి అమ్మో ఈగో అడ్డొస్తుంది చాలామందికి ఈగో అడ్డొస్తుంది నిజమే వాక్యం అదే చెబుతుంది అందుకే దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనమైన ప్రభుత్వమైన రాజ్యమైన పరలోకమైన భూలోకమైన దేవదూతలైన మనుషులైన అన్నిటికీ ఆధారం చేస్తే అన్నిటిని చేసిన వాడు స్వీకరిస్తే అన్నిటికీ కారకుడు ఆయనే దట్స్ ఆల్ ఏం లేదు ప్రేమైన వాళ్ళరా కొంచెం ముందుకు వెళ్దాం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయన ముందుంటే యహో ముందుండడానికి అవకాశం లేదు ఇంకా ఇప్పుడు నేను ముందు వెళ్తాను అన్న బాత్రూమ్కి పక్కన బాత్రూమ్ ఉంది నేను ముందు వెళ్తాను గారు వస్తారు డానీ నువ్వు ఆగు నేను ముందు వెళ్తానంటే ఇప్పుడు ఎవరు ముందే ఎవరో ఒకరే ముందు వెళ్ళగలరు ఇద్దరు వెళ్ళగలవా ఇద్దరూ వెళ్ళామనుకోండి ఎవరిని ముందు వాడంటారు ఎవరైతే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ముందు వెళ్తారో వాళ్ళే ముందు వెళ్ళాను సింపుల్గా అర్థం మారుతా ఉంటాయి మారుతాను పెద్ద పెద్ద పరుగు బెందాలు పొరుగెత్తుకుంటూ పాపం అలిసిపో అలిసిపో వస్తూ ఉంటారు పది కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్ల జర్నీ ఉంటుంది మార్తాన్స్ అంటారు వాటిని అంటే లాంగ్ జర్నీస్ అంటే లాంగ్ రన్నింగ్ రేస్ ఏమంటారు మార్తాన్స్ అంటారు వాటిలో మీరు చూడండి పరిగెత్తరాక అలిసిపోతూ ఉంటారు అలసిపోతూ ఉంటారు వాళ్ళకంటే కెమెరామ్యాన్లో ఫాస్ట్గా పరిగెడతారు మొన్న ఒకసారి ఒక స్టాటస్ చూసారండి వాడు పెరిగెత్తండి వెళ్తున్నాడు కెమెరామెన్ అంతకంటే ఫాస్ట్గా కెమెరా చూపించుకొని పరిగెడతాడు వాడికి వాళ్ళు గిఫ్ట్ అన్నారు నిజమే అంత ఫాస్ట్గా పెరుగెడుతున్నారు అంటే అందులో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎవరైతే ముందు వెళ్తారో వాళ్ళే అదేంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే కదా ఇద్దరు మొదటి వాళ్ళంటే ఒప్పుకుంటారా యుద్ధాలు అయిపోవు రాజ్యాల రాజ్యాలు బాంబులేసి తీసుకోరు ఎంత 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 సమయం అండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యహో అన్నిటికీ ముందు ఆయనే ముందు అంటే ఇంకా ఏసుక్రీస్తు ఉంటాడు లేదు ఏసుక్రీస్తు అన్నిటికీ ముందంటే ఎక్కడ ఉంటాడు ఎవరో ఒకరే ముందు అవుతారు ఇద్దరు ముందు అవ్వరు అందుకే అంటున్నారు చూడండి సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడింది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు సమస్తమునకు ఆధారభూతుడు అసలు యేసుక్రీస్తు క్రీస్తు అంటేనే ఒక మర్మం ఒక మిస్టరీ దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక మిస్టరీ ఆ మిస్టరీని ఛేదించాలంటే మట్టి బుర్రలతో మట్టి జ్ఞానంతో ఆలోచించకండి మట్టి బుర్రలతో ఎవరో ఇచ్చినటువంటి కాపీ పేస్ట్ జ్ఞానాన్ని మీ బుర్రలో పెట్టుకుంటే మీ జీవితంలో యేసుని అర్థం చేసుకోలేరు ఆ మిస్టరీని విప్పలేరు దేవుడు ఓపెన్ చేసి పెట్టాడు మిస్టరీ కానీ నువ్వేం చేస్తున్నావు అంటే పక్కోడి మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చిందని నేర్చుకోవడం వలన ఈ మిస్టరీ నీకు అర్థం కాకుండా పోతుంది యేసు ఒక మర్మం ప్రేమిన ఆయన మర్మమై ఉన్నాడు అందుకే ఎపిసిల్ రాసిన పత్రికలు ఏమంటారో తెలుసా చూడండి ఎపిసిల్ రాసిన పత్రిక ఒకటి పంతొమ్మిది ఎప్పసీ ఒకటి పంతొమ్మిది మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపు యొక్క తండ్రి చూడండి ఇదిగో ఒక తండ్రి ఉన్నాడు అక్కడ కొడుకున్నాడు మళ్ళీ కానీ కింద చదువుదాం తండ్రి తన్ను తెలుసుకొనిట తన్ను తెలుసుకోవడమా ఇది ఏసుని తెలుసుకోవడమా తన్ను తెలుసుకోవడమా మహిమా స్వరూపు యగు తండ్రి తనను తెలుసుకొనిటి ఎందుకు అని తెలుసుకోవడం వల్ల ప్రత్యేకంగా ఏముందండి బాబు పాత్ర బంధనంతో ఉంది ఆయనేగా ఎందులో మిశ్రీ ఏమనుందా యహోవాకి సంబంధించిన మిశ్రీ ఏమనుందా చూడండి తన్ను తెలుసుకొనిటి ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను కలిగిన గల మనస్సు మీకు అనుగ్రహించినట్లు ఏం కావాలట యహోవా గురించి మీకు అర్థం కావాలి అంటే జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు కావాలంటే ఏం కావాలి మీకు ప్రత్యక్ష రెవల్యూషన్ రెవల్యూషన్ కావాలి మీకు ఆ మర్మాన్ని విప్పగలిగే మర్మము అంటే ప్రత్యక్షత మీకు కావాలి అది ఎవరిస్తారు దేవుడు ఇవ్వాలని మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు అందుకు అర్థం కావట్లా వీళ్ళకి దేవుడు ఎవరో తండ్రి ఎవరో ఇది ఎవరో మీకు అర్థం కాకపోవడం వల్ల ప్రియమిన వాళ్ళని ఇన్ని తలపోట్లు ఇప్పుడు చూడండి మీకు అద్భుతమైన విషయాన్ని చెప్తాను హోవాన్ని గుర్చి తెలుసుకోవడానికి జ్ఞానము కావాలన్నట్టు చూసారా కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది ఎందుకు యహోవాని తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి అంటే యహోవా కూడా ఏమై ఉన్నాడు మర్మమై ఉన్నాడు అది చెప్తున్నాడు కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చూద్దాం కీర్తన గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన యహోవా మర్మము ఆయన ఎందు ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన విధిని నిబంధనను వారికి తెలియజేయును ఏవై ఉన్నారట ఇహో మర్మ ఇహో మర్మమా ఎక్కడ చూపించండి పాత్ర మీద మొత్తంలో ఇహో మర్మంగా ఉన్నాడని ఒక్క ఒక సందర్భాన్ని చూపించండి అరే పబ్లిక్గా అని చెప్పు నేనే దేవుడి నేను ఒక్కనే దేవుడి ఎన్నిసార్లు చెప్పు ఇంకా మర్మమేమి లేదు కానీ ఏసే చెప్పుకోలేదంటే చెప్పుకోని వాళ్ళలోనే ఏదో మర్మం ఉండాలి కానీ ఇహో వా మర్మం అంటున్నాడు ఇదే వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి ఇదే వాక్యాన్ని కొనుతులు రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచ్చినా అని చూద్దాం కొన్ని రాసిన పత్రిక రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచ్చినం దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ ఏమైందట దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ ప్రకాశింపకుండు నిమిత్తము ప్రకాశకు ప్రకాశించుకుంటున్నట్లు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత జనుల యొక్క మనోనేత్రాలకు ఏం కలిగించిందట ఏసు కూడా ఓపెన్గానే ఉన్నాడు ఏసుక్రీస్తు వారు వచ్చారు మరణించారు వెళ్ళిపోరు ఓపెన్గానే ఉన్నారు ఆయన్ని తెలుసుకోవడానికి మనోనేత్రాలు చెప్పండి తెలుసుకోవడానికి మనోనేత్రాలు కావాలన్నాడంటే మనోనేత్రాలతో చో శోధించేటువంటి మిస్టరీ ఏదో ఉండి ఉండాలి అంతేనా ఇప్పుడు యహో మనం తెలుసుకోవడానికి ఏంటండి శోధించేటువంటి నేత్రాలు కావాలంటే యహో మర్మమని రాయబడింది కాబట్టి ఆ మర్మాన్ని ఛేదించడానికి మిస్టరీని ఛేదించడానికి మనోనేత్రాలు కావాలి అంటే స్కానర్స్ కావాలి స్కానింగ్ చేయడానికి మైక్రోస్కోప్ కావాలి స్కాన్ చేసి చూడడానికి దగ్గర జూమ్ చేసి చూడడానికి ఇక్కడ అంటున్నాడు చూడండి ఏసుక్రీస్తు వారిని తెలుసుకోవడానికి కూడా ఏం కావాలట ఏం కావాలట చదువుతున్నాను మరలా దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరుచు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకు గుడ్డితాం అంటే మనోనేత్రాలు కావాలి ఏసుక్రీస్తు వారికి అర్థం కావాలంటే మట్టి నేత్రాలతో చూస్తున్నావు నువ్వు మట్టి నేత్రాలతో చూడబట్టి నీకు మనో నేత్రాల్లో ఉన్నటువంటి యేసు అర్థం కాలేదు యహో మర్మం అన్నాడు క్రీస్తు మర్మం అంటాడు పౌలు గారు క్రీస్తు మర్మం దేవదర్శనం వల్ల నాకు అర్థమైంది అంటాడు ఇంతకు యహో మర్మమా క్రీస్తు మర్మమా చెప్పాలి మర్మము ఒక్కటే మర్మము ఒక్కటే అక్కడ యహో మర్మం అన్నాడు ఇక్కడ క్రీస్తు మర్మం క్రీస్తు ఆ యహో ఉన్నాడు అంతే తేడా మర్మం ఒక్కటే రెండు మర్మాలు లేవు బైబిల్లో మర్మం ఒక్కడ ఒకే మిస్టరీ ఉంది ఒకే మిస్టరీ ఆ మిస్టరీ అని పదం ఆ మిస్టరీ అని పదం అందుకే యేసు క్రీస్తు వారికి పేరు పెట్టినప్పుడు ఏమని రాయబడింది అక్కడ క్రీస్తు అనబడిన యేసు పుట్టిను అన్నాడు క్రీస్తు అనబడిన యేసు పుట్టినో సువార్త ప్రారంభంలోనే క్రీస్తు అని ఎక్కడ అనబడ్డాడు చెప్పండి చూద్దాం క్రీస్తు అనబడాలి ఆ అనబడినటువంటి ఏసు పుట్టాడట పుట్టకముందే ముందే ఆయన క్రీస్తు అని అనబడ్డాడట పుట్టకముందు అని అనబడ్డాంటే ఎక్కడ అనబడి ఉండాలి అప్పుడు అప్పుడు సువార్తలు రాయిబెళ్ళా అప్పుడు సువార్తలు రాయిబెళ్ళా మలాకి దగ్గర నుంచి ఆది కాండం లోపల మనకు కనబడాలి క్రీస్తున పదం ఎప్పుడైనా మీరు క్రీస్తున్న పదాన్ని పాత్ర బంధంలో చూసారా చూసారా తమ్ముడు ఎప్పుడైనా కనిపించిందా అనబడ్డాడు కదా క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు పుట్టినవాడు యేసు ఆయన ముందే క్రీస్తు అని అనబడ్డాడు మరి ఎక్కడ అనబడ్డా క్రీస్తున పదం పాత్ర బంధంలో చూపించాలి ఇప్పుడు చూపించాను నేను గంట ప్రసంగంలో చూపించాను కదా మీ దగ్గర కదా జరిగి కదా చూపించాను క్రీస్తు అన్న పదం చూడండి వీడియో ఉంటుంది మళ్ళీ చెప్పడానికి లాంగ్ అయిపోద్ది ఇప్పుడు తొమ్మిదో ప్రశ్నకు వచ్చేద్దాం ఓకే ఛేదించుకోండి వచ్చేస్తున్నాం త్వర త్వరగా అర్థమవుతుంది కదా బల్బులు ఎలుగుతున్నాయా క్లియర్ అవుతున్నాయా బ్రెయిన్ అంతా అంటే మర్మం గురించి చెప్పాలంటే ఒక గంట ప్రసంగం అవుతుంది మళ్ళీ ఇది అందుకే దాన్ని స్కిప్ చేస్తున్నా ఓకే తొమ్మిదో ప్రశ్నకు వచ్చేద్దాం ఇది సాధారణంగా మన మీద ఉపయోగించేటువంటి బుల్లెట్లు ఇవి మా మీద గట్టిగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ తొమ్మిదో ప్రశ్న అగ్ని బాణాలు అనమా వాళ్ళ చేతికి దొరికిన అగ్ని బాణాలు ఇవి ఇప్పుడు చెప్తా ఈ అగ్నిబాణం ఏంటంటే తండ్రిని కుమారుని అంగీకరించకపోతే అబద్ధికుడు ఏమని అంగీకరించాలి తండ్రిని కుమారుని అంగీకరించాలి తండ్రిని కుమారుని అంగీకరించాలి తండ్రి కుమారుని వేరు వేరుని అంగీకరించాలి బైబిల్లో లే మళ్ళీ తండ్రిని అంగీకరించాలి కుమారుని అంగీకరించాలి ఎవడు అంగీకరించలేదు తండ్రిని తండ్రిని అంగీకరించాం కుమారుని కుమారుని మనం అంగీకరించాం కుమారుడిని కుమారుడిని అంగీకరించకపోతే రక్షణ ఎక్కడ ఉంది కుమారుని ఎందుకు విశ్వసించి వాడే రక్షణ ఇచ్చి జీవం కలవాడు అన్నాడు అది కుమారుని మనం విశ్వసించాం కానీ ఏమని అంటే చూడండి తండ్రిని వేరుగా కుమారుని వేరుగా అంగీకరి అలాగని రాయబడి ఉంది అక్కడ చూద్దాం ఒకసారి వచనం తీయండి వ్యవహాన్ రాసిన మధురపత్రులు రెండవ అధ్యాయము యోహాను రాసిన మధురపత్ర రెండవ అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ఇరవై మూడో వచ్చిన చూద్దాం ఇరవై నాలుగు మీరు తీయాలి ఇది తీసి ఒకరికి చదవాలి నాకు యోహాను రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు చదువుదాం ఏసు అమ్మా కలిపేకూడదు ఏసు క్రీస్తు కాడని కాదు యేసు క్రీస్తు కాడని అలా చదవాలి యేసు క్రీస్తు కాడని కాదు యేసు ఇంకా ఎవరు కాదనట అమ్మా మా కరుణాకర్ గారిని అడిగిన ఏమంటారు మీ యేసుక్రీస్తు అంటాడు సింపుల్గా ఏమంటారు మీ యేసు క్రీస్తు మళ్ళీ యేసు క్రీస్తు కాడని అంటే పాత నిబంధనలో క్రీస్తు కాడని ఏసు ఎవరంటారో ఎవడట అబద్ధికుడు అందుకే ఇందాక వచ్చిన మీకు ఆ సందర్భం చెప్పి ఇది మాట్లాడుతున్నాను ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని యేసు కుమారుడు క్రీస్తు తండ్రి అంతే పాయింట్ మీకు అర్థమైందా యేసు ఏమని అక్కడ తండ్రిని కుమారుని అన్నప్పుడు యహోవా ఏసు అని చెప్పువాడు అబద్ధికుడు అని రాయాలి అక్కడ కానీ ఏమని రాస్తున్నాడు ఏసు క్రీస్తు కాడని అంటున్నాడు అంటే అసలు సింక్ అయింది అసలు నాన్ సింకుడు వాడు ఇది సందర్భంలో అసలు సింకవలైన ఒక పెద్ద పదవలా కనబడుతుంది నాకైతే ఇది ఎక్కడ చూడండి ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే మా మీద బాణం మీరు క్రీస్తు విరోధులు ఎందుకు మీరు తండ్రిని ఒప్పుకోవట్లేదు కుమారుని దేవుడా అంటే ఈ ప్రశ్న మందా అసలు అక్కడ సందర్భం ఏంటి మళ్ళీ చదవండి కిందకి తర్వాత వచ్చినాం కుమారుని ఒప్పుకోనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు ఇప్పుడు మనం ఎవరిని ఒప్పుకుంటున్నాం ఇందాక చెప్పారు మళ్ళా ఎవరిని ఒప్పుకుంటున్నాం కుమారుని ఒప్పుకొని ప్రతి వాడు ఎవరిని అంగీకరించువాడు తండ్రిని అంగీకరించి ప్రతివాడు కుమారుని అంగీకరించి వాడని రాయిబుడింది అక్కడ చూడండి అక్కడ పోనీ ఎక్కడైనా బైబుల్ మొత్తంలో ఉందా ఇప్పుడు తండ్రిని అంగీకరించి వాడు కుమారుని అంగీకరించినట్టే అంగీకరించనట్ట చెప్పండి తండ్రిని మాత్రం అంగీకరించేవారు కుమారుని అంగీకరిస్తున్నారా లేదా లేదు ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు నాయన ఎందుకు వచ్చిన మాత్రం అంత పక్కన పెట్టి ఏసుని అంగీకరిస్తే ఎవరిని అంగీకరించినట్టు అంటుంది వాక్యము ఇప్పుడు చెప్పండి నేను కుమారుని మాత్రమే నమ్ముతున్నాను అంటే బైబిల్ వర్షాలను ఎవరిని కూడా నమ్ముతున్నాను నేను ఇప్పుడు తండ్రిని కుమారుని అంగీకరించు మనం అలా పాయింట్ బాగా చదవాలి అక్కడ మరలా మరలా చదువుతున్నాను చూడండి ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప బద్ధకుడు యేసు వేరుగా ఉన్నాడు క్రీస్తు వేరుగా అక్కడ విడగొట్టి రాస్తున్నాడు ఏసును ఏమని నమ్మాలి క్రీస్తు అని నమ్మాలి క్రీస్తు ఎక్కడుంటాడు మరలా ధర్మశాస్త్రంలో ఉంటాడు ఎక్కడుంటాడు క్రీస్తు ధర్మశాస్త్రంలో ఉంటాడు ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రీస్తు అనబడిని ఏసు పుట్టాడు ఏం కాదు పాత నిబంధనలో ఉన్న క్రీస్తు అనబడిని ఏసు పుట్టాడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే క్రీస్తు అనే సబ్జెక్ట్ నేను మాట్లాడాను కాబట్టి టచ్ చేయట్లేదు దాన్ని అదేందా ఇప్పుడు ఏసు క్రీస్తు కాడని చెప్పు వాడు తప్ప ఎవడ బద్దుకుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే అంటే అర్థం ఏంటి కుమారుని తండ్రిని ఇద్దరిని వేరువేరుగా ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధం రాయలే అక్కడ తండ్రిని కుమారుని ఒప్పుకొని అంటే వీళ్ళు కన్ఫ్యూజ్ కావాలంటే ఏమని రాయాలంటే తండ్రి కుమారుడని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి కానీ మనల్ని ఏమంటారు తండ్రి వేరు కుమారుడి వేరని ఒప్పుకొని వీళ్ళు క్రీస్తు విరోధులు అనాలి మనల్ని కానీ అలా రాయబడాలి అక్కడ తర్వాత వచ్చి ఏమంటున్నాడు చూడండి కుమారుని ఒప్పుకొని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు నువ్వు కుమారుడిని ఒప్పుకోవాలి ముందు అసలు అన్ని వదిలేనా నువ్వు కుమారుడిని ఒప్పుకోముందు ఏమని ఒప్పుకోవాలి అసలు చెప్పండి కుమారుడిని కుమారుడని ఒప్పుకోవడం మీద విచిత్రమా అది పాయింట్ అక్కడ పాయింట్ అర్థమైనా కుమారుని కుమారుడు అంటే పెద్ద గొప్ప ఏముంది పెద్ద విచిత్రమే ఉంది అందులో మళ్ళీ ఒప్పుకోడి ఉంది అందులో అబద్ధాలు ఉన్నాయి అది కాదు ఇక్కడ పాయింట్ అంటున్నాడు చూడండి తండ్రిని అక్కడ చూడదాం చూద్దాం కుమారుడు ఒప్పుకోనని వాడు ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరిస్తున్నాడు కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని ఇండైరెక్ట్ అంగీకరించినట్టే కానీ కుమారుని అంగీకరించిన వాడు ఎవరైతే కుమారుని అంగీకరించట్లేదు వారు ఎవరిని అంగీకరించట్లేదు తండ్రిని అంగీకరించిన అంటే తండ్రి ఎవరు దేవుడు తండ్రి ఎవరు కుమారుని అంగీకరించబోతే తండ్రిని దేవుడన్ను ఒప్పుకోవట్లేదు అది విషయం ఇక్కడ అంటే ఇప్పుడు తండ్రిని దేవుడన్ను ఒప్పుకోవాలంటే ముందు ఎవరిని దేవుడని ఒప్పుకోవాలి కుమారుని దేవుడని ఒప్పుకున్న వాడే తండ్రి దేవుడని ఒప్పుకున్నట్టు ఇన్ డైరెక్ట్గా ఇప్పుడు మేము కుమారుడే దేవుడని మేము ఒప్పుకుంటున్నాం ఆయనే సర్వని ఒప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు మా ఏముంది తండ్రిని ఒప్పుకున్నాం కుమారుని ఒప్పుకున్నామన్న సూత్రం ఉంది పై చెప్పిన సూత్రానికి వచ్చి వెడగొట్టాడు అంతే ఏం తేడా లేదు తండ్రిని కుమారుని ఒప్పుకోవడం అంటే ఏం కాదు కుమారుని ఒప్పుకొని చాలు తండ్రిని ఒప్పీసుకున్నట్టే కానీ తండ్రిని ఒప్పుకొని కుమారుని ఒప్పుకున్నట్టని ఎక్కడ బైబిల్ రాయబడలేదు రాయబడలేదు నేను అయితే చాలా సార్లు వెతికాను ఎందుకంటే ఇది ఉన్నదంటే మళ్ళీ దాన్ని ప్రశ్న ఇస్తారు వాళ్ళు కాబట్టి అది ఎక్కడైనా ఉందేమో నేను చాలా వెతికాను అయితే మీరు మొదటి నుంచి దేనిని వింటరా అది మీలో నిలవనీయుడి మీరు మొదటి నుండి వినిది మీలో నిలిచినా మీరు కూడా కుమారుని ఎందు తండ్రి అందరూ నిలిచి ఉంటారు దేవునికి స్తోత్రం గాక ఎందులో ఎందులో ఉన్నారట ఎందులో ఉన్నారట కుమారుని విశ్వసించండి అన్నాడు కదా కుమారుని నమ్మండి కుమారుని రక్షించడానికి వచ్చాడు కదా మీరు కుమారుని నమ్మితే తండ్రిని కూడా నమ్మినట్టే అది అది ఏదైతే మొదటి నుంచి వింటన్నారో దాన్ని నిలవనియండి చాలు అంటున్నాడు ఏదైతే ఉన్నారో మొదటి నుంచి దానిని మీలో నిలవనియడు అలా నిలవనిస్తే మీరు తండ్రిని కుమారుని కూడా కంబైన్గా ఒప్పిసుకున్నట్టే అన్నాడు మనం ఒప్పుకున్నట్టు ఒప్పుకోలేని వారు ఎవరు చెప్పండి ఇప్పుడు తండ్రిని వారు కుమారు యేసు కూడా దేవుడు అన్నవారు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు అయితే కుమారుని ఒప్పుకొని వాడని చూసారు కుమారుని ఏమని ఒప్పుకోవాలి కుమారుని తండ్రిని వాడు మీకు చూపిస్తాను దీనికి సంబంధించిన కొనవచ్చారు చూపిస్తాను యహోన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో ఒక మాట రాయబడిని చూద్దామండి యహన్ రాసిన సువార్త మా పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూద్దాం నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే రాసుకోండి నీళ్లు నీళ్లు ఈక్వల్ట్ రక్తము ఈక్వల్ట్ ఈయన అంటే ఈయన అంటే ఎవరు ఏమైనా అక్కడ ఈయన అనగానే ఏమన్నా రాయబడింది అనగా యేసుక్రీస్తు నీళ్ళు ఈక్వల్ట్ రక్తం ఈక్వల్ట్ ఎవరట వా చెప్పండి నీళ్లు అన్న రక్తం అన్న ఎవరంటున్నాడు యేసుక్రీస్తే తర్వాత అంటున్నాడు ఆత్మ సత్యం కనుక ఆత్మ సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే అన్నాడు పాయింట్ మీద ఒకటి నీళ్లు రెండు రక్తము మూడోది ఆత్మ ఏమొచ్చింది నీళ్లు రక్తము ఆత్మ ఆత్మ అనగానే ఆత్మ క్లియర్ రక్తం అనగానే ఎవరిని సూచిస్తుంది రక్తం ఎవరిని సూచిస్తుంది ఏసు వారిని సూచిస్తుంది రక్తం కార్చింది ఆయన కదా అవుతుందా నీళ్ళు ఎవరిని సూచిస్తున్నాయి మరి నీళ్ళు ఎవరిని సూచిస్తుంది చెప్పాలి నార్మల్గా పరిశుద్ధాత్మ కనబడ్డారు ఏసు కనబడ్డారు నీళ్లు మిగిలిపోయాయి అంటే నీళ్ళు ఎవరిని సూచించాలి అప్పుడేవి తండ్రిని సూచించాలి మనం లాజిక్ లేవద్ది సింపుల్గా మాట్లాడుకుందాం నీళ్ళును రక్తమును ఆత్మ అన్నాడు కదా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ రక్తం అంటే యేసుక్రీస్తు వారు నేను అన్నది నా సొంత ఇంటర్ప్రిటేషన్ చెప్పట్ల మీకు ఇంగ్లీష్ బైబుల్ ఉంటే తీయండి ఇంగ్లీష్ బైబుల్ ఏది ఉంది అదే చెప్తున్నాను నేను ఇంగ్లీష్ బైబుల్లో నీళ్ళు అన్న చోట ద ఫాదర్ అని రాశాడు ఏమని రాశాడు నీళ్ళు అన్న చోట ఏమని రాశాడు తండ్రి అని రాశాడు బ్లడ్ అన్న చోట ఓడ్ అని రాశాడు ఏమైనా రాశాడు బ్లడ్ అన్న ఓడ్ అన్న జీజస్ అన్న ఒకటే అంతే కదా బ్లడ్ అంటే యేసుక్రీస్తు వారు రక్తమై ఉన్నాడు రక్తము రక్తంలో ఉంచబడిన వస్త్రము అదేవిధంగా వర్డ్ వాక్యమను నామం అంటే ఎవరు సింపుల్గా చెప్పేసుగ్రీస్తు వారు ఆత్మ అంటే పరుషుధాత్మ అక్కడ ఎవరెవరు కనబడుతున్నారు తండ్రి కనబడ్డాడు యేసుక్రీస్తు కనబడ్డారు పరుశుధాత్మ కనబడ్డారు ఇదిగో ఈ ముగ్గురు కూడా ఏమై ఉన్నారని రాశాడు అక్కడ ఏకీభవించి ఉన్నారు అని రాయబడి చూడండి అక్కడ ఏకీభవించడం అంటే ఇప్పుడు గారు నేను ఏకీభవించి ఒక నిర్ణయం తీసుకున్నామండి ఏంటి ఆ నిర్ణయం అంటే ఇక్కడ సెమినార్ పెట్టాలని ఇదేంటి ఇప్పుడు ఏకీభవించి తీసుకున్నాం ఇది అదే వర్మగారు ఒక్కడే నిర్ణయించుకున్నారనుకోండి నేను డిసైడ్ చేశాను అంటాడు ఏమంటాడు నేను డిసైడ్ అంటే కటాఖండిగా చెబుతాడు నేను అనుకున్నాను నిర్ణయించాల్సిన అవసరం లేదు ఇంకొక డానియల్తో మాట్లాడిన అవసరం లేదు నేను అనుకున్నాను మీరు వచ్చేయండి అంటాడు అంతే సింగిల్కి కొంతమంది కలిపి రాసిన దానికి తేడా ఇప్పుడు ఇంగ్లీష్ బైబుల్ ఉందో చూద్దాం ఒక్కసారి చూడండి యహాను సువార్త ఐదో అధ్యాయం ఏడో వచ్చినము కింగ్ జేమ్స్ వర్షం చూద్దాం ఒకసారి కింగ్ కింగ్స్ వర్షన్ అందులో ఏమండే చూడండి ఫర్ దెర్ ఆర్ త్రీ దట్ బి దట్ బిఆర్ రికార్డ్ ఇన్ హెవెన్ ద ఫాదర్ ఎక్కడైనా అసలు ఆ రెండో రెండు వచ్చిన వచ్చినాల్లో ఫాదర్ అని పదం ఉందా చూడండి తండ్రి అన్న పదం ఉందా తెలుగులో ఉందా మరి ఇంగ్లీష్లో ఎక్కడి నుంచి వచ్చింది నీళ్ళు అన్న చోట ఏం చేర్చాడు అక్కడ ఫాదర్ బ్లడ్ అన్న చోట ఏం చేర్చాడు వర్డ్ అని చేర్చాడు తర్వాత హోలీ స్పిరిట్ హోలీ గోస్ట్ అని మార్చాడు అంటే వ్యక్తిత్వం కలిగిన వాడు గోస్ట్ అంటాం పరిశుద్ధాత్మకి సొంత వ్యక్తిత్వం ఉంది అంటే తను స్వయాన దైవత్వాన్ని కలిగి దేవుడిగా కూడా ఆయన చలామణి అవగలడు ఎందుకంటే దేవునికి బదులుగా ప్రాతినిధ్యం వహించిన వాడు కదా అంటే ప్రాతినిధ్యం వహించిన ఆత్మ కదా అందువల్ల ఏంటంటే ఓన్ వ్యక్తిత్వం కలిగిన వాడు కనుక గోస్ట్ అనే పదాన్ని అక్కడ వాడాడు అర్థమవుతుంది పాయింట్ లేకపోతే స్పిరిట్ అని రాయాలి అక్కడ ఏమని రాయాలి స్పిరిట్ అని రాయాలి గోస్ట్ అని రాసాడంటే వ్యక్తిత్వం కలిగిన వాడు అని అర్థం అక్కడ ఓన్ వ్యక్తి అంటే ఓన్ ఇంటర్పట్ ఆయన ఏ నిర్ణయమైనా తీసుకోగలడు ఇక్కడ చూడండి నీళ్ళు అన్న చోట ఫాదర్ అని రాసాడు రక్తం అన్న చోట అని రాశాడు తెలుగులో ఏమైనా రాయబడి చూడండి నీళ్ల ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు ఈయనే అనగా ఎవరు చెప్పండి ఏసూక్రిస్తే అంటే తండ్రి అయినా కుమారుడైనా వచ్చినవాడు ఏసే అనగా ఏ సూక్రిస్తే అంతేనా తండ్రి అయినా కుమారుడని ఏసుక్రిస్తే అని చెప్తున్నాడు అక్కడ క్లియర్గా కనుక కింద చదవండి దిస్ త్రీ ఆర్ వన్ అని రాసాడు చూడండి లాస్ట్లో ఇంగ్లీష్ వైబులు చూడండి ఒకసారి ఫోన్లో దీస్ త్రీ ఆర్ వన్ దిస్ త్రీ ఆర్ వన్ అంటే ఈ ముగ్గురు ఒక్కటే అని అర్థమా ఏకీభవించారని అర్థమా ఒకటే అని అర్థం దేవుడు ఆత్మ తండ్రి అయినా కుమారుడైన ఏసే ఆత్మ సాక్ష్యం ఇచ్చిందన్నాడు ఇప్పుడు తండ్రి అయినా కుమారుడైనా వీళ్ళిద్దరూ ఒకటే అయినప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే ఆత్మలా ఉన్నారు ఆత్మే ఆత్మకు సాక్ష్యం ఇచ్చింది దిస్ త్రీ ఆర్ వన్ ఈ ముగ్గురు ఒక్కటే ముగ్గురు ఒక్కటే అన్న పదం చూపించండి అంటే చూపించండి కొల్లి మూసుకొని ముగ్గురు ఒక్కటే అని ఎక్కడైనా బైబిల్లో ఉందంటే ఉంది ఇదిగో చూడండి అంటే మాకు ఎక్కడా లేని ట్రాన్స్లేషన్ ఇక్కడ చూపించాలంటే ట్రాన్స్లేషన్ చూపించకపోతే మీరే దెబ్బైపోతారు ఎందుకంటే మాట్లాడితే హిబ్రూ అంటారు మాట్లాడితే గ్రీక్ అంటారు ముందు తెలుగే రాదు ఎక్కడికి హిబ్రూ అంటే గ్రీక్ అంటే హిబ్రూ గ్రీక్కి వెళ్తే మాకంటే పోటుకోళ్ళు ఎవరు లేరు చెప్పాలంటే కానీ మేము వెళ్ళం ఉన్న తెలుగు బైబిల్ చాలు మనకి అర్థమవుతుందా పట్టించుకోమాటల్ని కానీ నేర్చుకోవడానికి మనం మంచిది చూడడం మంచిది మనకి కన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది పురాతన అరామిక్ బైబుల్ ఉంది ప్రభు అన్న చోట ప్రతి చోట దా లాడ్ యహో అని రాయబడి ఉంది అందులో నమ్ముతావా కొత్త మదంలో కొత్త మదంలో తెలుగు తెలుగు బైబిల్ ఎక్కడ యహో అనే లేదు కానీ అందులో మొత్తం ప్రభు అన్న చోట్ల యహో అని రాయించాడు ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడిని చేద్దాం పోనీ అది చూపిస్తాను నమ్ముతారా చచ్చిపోతారా అప్పుడు అది చూసి ఓ ఏసూ యహోవా ఏసోవా ఇప్పుడు అరామిక్ భాష యేసుక్రీస్తు వారు వాడుక లాంగ్వేజ్ ఏలి ఏలి లామాసభక్త అని మాట్లాడిన భాష ఏ భాష మదర్ టంగ్ అది ఏసుక్రీస్తు వారు సొంత భాష మదర్ టంగ్ అది మాట్లాడి చెప్పాలి అరామిక్ లాంగ్వేజ్ మొట్టమొదట బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది కూడా ఏ భాష తెలుసా అరామిక్లోనికి ఆ తర్వాతే ఇంగ్లీష్లోనికి వెళ్ళింది అర్థమవుతుందా మీకు మొత్తం బైబిలు ఏ భాషలో ట్రాన్స్లేట్ చేయబడింది మొదట గ్రీకు అంటే పాత నిబంధన హిబ్రూలో ఉంటే దాన్ని గ్రీకులో తీసుకొచ్చారు ఇప్పుడు కొత్త నిబంధన పాత వదిన గ్రీకులో ఉంటే దీన్ని మొట్టమొదట ట్రాన్స్లేట్ చేసిన భాష అరామిక్ లాంగ్వేజ్ కాబట్టి మీ చరిత్రను చూసుకోండి అలాంటి అట్లా మాకు చాలా తెలుసు ఇలాంటి చరిత్ర అన్నీ కూడా మేము ఆల్రెడీ వీడియోలు చేసి పడేసాం ఎప్పుడో నాలుగు సంవత్సరాల కిందటే ప్రేమైన వాళ్ళరా ఇక్కడ చూడండి దిస్ త్రీ ఆర్ బ్లడ్ అండ్ వాటర్ అంటే ఎవరో కాదు ఈయన యేసుక్రిస్తని రాయించాడు తండ్రి అయిన కుమారుడిని ఎవరో కాదు ఏసుక్రిస్త క్లియర్గా ఉంది అక్కడ వీళ్ళు ముగ్గురు వేరు వేరే ఒక రెఫరెన్స్ చూపించండి పోనీ ముగ్గురు ఒకటే మనం చూపించాం కదా ముగ్గురు వేరు వేరే ఒక రెఫరెన్స్ చూపించండి చూపించగలరా ఎవరైనా పోనీ ఎక్కడైనా ఉందా సందర్భాలు చూపిస్తారు అంతా చూపిస్తాం మన సందర్భాలు అయితే డైరెక్ట్ రిఫరెన్స్ చూపిస్తాను ముగ్గురు ఒక్కటే ది త్రీ ఆర్ వన్ అంటే ముగ్గురు ఒకటే ఏకీభవించి ఉన్నారంటే ఇదిగో హననీయ సప్పరా ఏకీభవించి పొలం అమ్మారు ఏకీభవించినట్టు ఒకళ్ళో దూరిపోయారా మరి ఏసి అన్నాడు నాలో ఏ తండ్రి దూరిపోయాడు అన్నారు దాన్నే ఉందాం నాలో తండ్రి ఉన్నాడు అంటే అర్థం ఏంటి ఆయన ఉన్నాడు నాలో ఆయన ఉన్నాడు ఆయనలో నేనున్నాను నేను ఎక్కడ ఉండాలి తండ్రి దగ్గర ఉండాలి తండ్రి నాలో ఉంటే నేను తండ్రి దగ్గర ఉండాలి కానీ నేను ఇక్కడ ఉన్నాను తండ్రి ఇక్కడ ఉన్నాడు అందుకే నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే నేను ఎంతకాలం మీతో ఉన్నాను నన్ను ఎరగవా అన్నాడు అందుకే అదే అర్థం ఎక్కడో తండ్రి ఉంటాడని ఎదుకోబట్టి నేటికి కూడా తండ్రిని గుర్చి ఎవరికి అర్థం కాకుండా పోయింది దేవునికి స్తోత్రం కాక ఇప్పుడు ఇప్పుడు ఒక మాట చూద్దాం ఇంకొక ప్రశ్న పదో ప్రశ్న పద్నాలుగు ప్రశ్నలు కదా ఇది త్వర త్వరగా ముగించేస్తాను సమయం చాలా అయింది త్వర త్వరగా ముగించేస్తాను ఒకరోజు మరి మూడు మాకైతే ఇలా మాట్లాడుకుంటే వెళ్ళి వెళ్ళి ఎన్ని అయింది తెల్లారు మూడైంది అప్పుడు ముగించి అప్పుడు మళ్ళీ కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ లేసి మళ్ళీ ఫాస్టింగ్ మళ్ళీ జీవన్ గారు అలా చేసేవారు మమ్మల్ని అయినా వాళ్ళు కాదు నాన్ నాన్స్టాప్గా వాళ్ళ ఆసక్తిని బట్టి ఎంతసేపు మాట్లాడతాను నేను అదే ముందే చెప్పాను మూడు గంటల నాలుగు గంటల అని ఆలోచించొద్దు ఇదే లాస్ట్ రోజు మళ్ళీ రెండు నెలలు పూర్తినిగానే మనం కలుసుకోలేము ఓకేనా చదువుదాం ఇంకో ప్రశ్న రాయబడిన ప్రతి లేఖనాల్లో ఎహోవ వస్తాడని చెప్పిన చోట ఎహోవ రాకుండా ఏసు వచ్చారు ప్రశ్న ఏంటి వాళ్ళది వాళ్ళ బాధ ఏంటి యహోవ వస్తాడు అని రాయబడిన ప్రతి చోట కూడా ఎవరొచ్చారు యేసు వచ్చాడు కాబట్టి వారికి కూడా యహోవా అనేటువంటి రెండో పేరు ఉంది యేసు వారికి ఏం పేరుందంట అందుకే యేసుక్రీస్తు వారు రెండవ యహోవా ఉన్నారండి బ్యాచ్ ఇద్దరు హోవాల బ్యాచ్లు ఉన్నారు చాలామంది తెలుసా మీకు ఇద్దరు హోవాలు బ్యాచ్లు వీళ్ళేమంటున్నారు చదుదాం ఒకసారి నలభై ఇరవై అధ్యాయం ఎస్యా గ్రంథం పదహారు వచ్చును అంటే యేసుక్రీస్తు వారు ఒక యహోవా తండ్రి అనే దేవుడు మరొక యహోవా ఇద్దరు యహోవాలు ఉన్నారంటారు వీళ్ళు ఇప్పుడు ఎస్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదహారో వచ్చును ఎసియా నలభై ఎనిమిది పదహారుననా ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను అది పుట్టిన కాలం మొదలుకొని ఆది పుట్టిన కాలం కాదు నైనా తప్పులు జాగ్రత్త పైన ఆది కింద అది అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నాను ఇప్పుడు ప్రభువకు యహో ఆయన ఆత్మయు నన్ను పంపెను బ ఎంత బాణం లాంటి మాట దొరికిందో వాళ్ళకి ఏటా ప్రభువుకు యహోవాయు చెప్పాలి ప్రభువుకు యహో ఆయన ఆత్మయు నన్ను పంపినంటే ప్రభో యహోవ అంటే ఎహోవా ఆత్మ అంటే ఎవరో పరిశుద్ధాత్మ నన్ను పంపించారంటే ఎవరో ఏ శ్రీక్రీస్తు అబ్బాబ్బ భలే ఉంది కదా అసలు విచిత్రం ఏంటంటే ఈ తెలుగు ట్రాన్స్లేషన్లో తప్ప ఏ ట్రాన్స్లేషన్లు పదం రాలేదు మీకు అర్థమవుతుందా క్లియర్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం కింద పుట్టినోట్లో కానీ కొన్ని బ్రాకెట్లో కానీ ఏమంట రాశారు తెలుసా ఇది గ్రంథకర్తను ఉద్దేశించి రాయబడింది అని రాశారు నిజమే ఎస్యాగ్రంథము ఆరో వద్ద మినిదో చూడండి చదవండి యష్యా గ్రంథం ఆరో ఇదే గారు ఇది ఎస్యాగ్రంథం అది గ్రంథమే ఇప్పుడు ఎష్యాగారు అన్నారా లేదా ఏ సుక్రీస్తన్నారో మీకు చూపిస్తాను ఇక్కడ యశ్యాగ్రంథం ఆరో వద్ద మినిదో వచ్చును అప్పుడు నేను ఎవని పంపేదును నా మా నిమిత్తం ఎవడు పోవునని యహోవ సెలవి చూచండి యహో ఏమంటున్నారు మా నిమిత్తం ఎవడు పోతాడు అన్నప్పుడు అయ్యా నేనున్నాను నన్ను పంపుము అన్నాడు ఇప్పుడు ఏం చేశాడు నువ్వు వెళ్ళి చెప్పు కదా అంటే తొమ్మిది ఏముంది ఇదిగో నువ్వు వెళ్ళి జన్లుతో ఇట్లను అంటే ఇప్పుడు పంపించింది ఎవరు పంపించింది ఎవరు యహోవా ఎవరిని పంపిస్తున్నారు యష్యా గారిని అదే చెప్తున్నాడు ఇక్కడ అదే చెబుతున్నారు ఇక్కడ ప్రభువగు యహోవాయు ఆయన ఆత్మయు అంటే యహోవా ఆజ్ఞాపించాడు ఆయన ఆత్మ నాకు సహాయం చేసింది వెళ్ళడానికి ఇక్కడ నన్ను పంపేను అనేటువంటి పదము కానీ ఆ ఆరు ఎనిమిది తొమ్మిదిలో ఉన్నటువంటి సందర్భం కానీ ఇందులో ఉన్న సందర్భం కానీ ఏసుని గూర్చి కాదు రహస్యంగా సీక్రెట్స్ ఏమి లేవు ఇది గ్రంథకర్తను గూర్చి రాయబడింది మీరు కావలిస్తే ఏ ట్రాన్స్లేషన్లో వెతుక్కోండి ఏ రెఫరెన్స్ బైబిల్లో వెతుక్కోండి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఇది గ్రంథకర్తను ఉద్దేశించి చెప్పబడింది మాత్రమే అని కానీ కొంతమంది యేసుక్రీస్తు వారిని ఉద్దేశించబడింది అని త్రిత్వాన్ని నమ్మేవారు దానిని నమ్ముతున్నారు అని కూడా రిఫరెన్స్ బైబిల్లో రాయించాడు భలే రాశారండి అల్లు అల్లు దెబ్బ అవ్వకూడదు మనము దెబ్బ అవ్వకూడదు కానీ ఎక్కువ శాతం ప్రేమైన వాళ్ళరా మీకు రిఫరెన్స్ చూపించాను నన్ను పంపింది ప్రభుకు యహోవా అని ఆరు ఎనిమిదిలో రాయబడిన మాటే నలభై ఎనిమిది పదహారులో ఆయన చెబుతున్నాడు అంతే తప్ప ఏం కాదు ఫస్ట్ రోజు మీకు మాట్లాడాను సుధమ్మ కుమార్ రాళ్ళ దగ్గర సందర్భం జరిగినప్పుడు యహోవ యుద్ధ నుండి యహోవ అగ్నికంతకంలో కురిపించాను ఇద్దరు యహోవాలు ఓకేనా ఇక్కడ కూడా ఎవరు ఎహోవానని పంపించారన్న సందర్భం ఒకటి అలాగనే మరొకటి మనం చూద్దాం చూడండి జకర్య గ్రంథం రెండవ అధ్యాయము అది అది కన్నా పంతొమ్మిది ఇరవై నాలుగు రాసుకోండి ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను టచ్ చేయట్లేదు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎదురైహోవాలు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎదురైహోవాలు అలా జకర్య రెండు తొమ్మిది జకరియా గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చును జకర్య గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చును ఆ దినమున అన్ని జనులు అనేకులు యహోవాను హత్తుకుని నాకు జనుల కుదురు ఆ జనులు ఆ దినమున అన్ని జనుల అనేకులు ఎవరిని అసలు అన్యజనులకు దేవుడుగా ఎప్పుడైనా ఏహో చెప్పుకున్నారా చెప్పండి అన్యజనులకు దేవుడుగా ఏవో చెప్పుకున్నారా ఎప్పుడైనా నేను ఇస్రాయిలు దేవుడు అన్నారు ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా వచ్చినప్పుడు ఏమన్నారు తెలుసా ఈ అన్యజనుల దగ్గర నేను రాలేదు ఇస్రాయిల్ ఎద్ధగా నశించిన వారి దగ్గరికి వచ్చాను అన్నాడు మళ్ళీ ఆయన కూడా కానీ ఇస్రాయిల్ నమ్మకపోవడం వలన రక్షణ ఏమైంది ట్రాన్స్ఫర్ చేయబడింది రక్షణ అన్యజనులకు వచ్చింది అది పాయింట్ ఇక్కడ అన్నాడు చూడండి ఆ దినమున అన్ని జనులు అనేకులు ఇహోవాను ఎత్తుకొని నాకు జన్లు అగుదురు నేను మీ మధ్య నివాసం చేతును యహోవాను హత్తుకు నేను మీ మధ్య నివాసం చేతు నేను మీ మధ్య ఎవరు చేశారు నివాసము ఏసే కథ చేశారు కానీ యహోవా అంటున్నాడు అప్పుడు యహోవా నన్ను మీ వద్దకు ఉన్నాడు అని మీరు తెలుసుకుందరు ఇక్కడ కూడా ఎవరు కనబడుతున్నారు ఒక యహోవా ఇంకొక యహోవాను పంపించారని మీరు తెలుసుకుంటారు అన్నట్లుగా ఉంది జకరియా జకర్య తన జీవిత చరిత్ర మీరు చూసినప్పుడు ఇస్రాయిల్లో దేవుని మాటను తీసుకొని వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని బాధలు పెట్టారో జకర్య చరిత్రలో మనం చూడవచ్చు నమ్మేవారు కాదు బాబు నన్ను దేవుడు పంపించాడు రా బాబు మీకు చెప్పమన్నాడు అన్న నమ్మేవారు కాదు వీళ్ళు అందుకే రాయించండి మాట అంటే పొడి పొడిగా ఆవచనం మట్టిగా చదివితే ఇలాగైతే తేడాలు వస్తాయి ఆహా ఇహోవా ఇహో పంపించాడా అసలు పంపించింది ఏహో అని కదా ప్రవక్తలను పంపుతున్నాడు పంపుతున్న సందర్భం అదే అన్నాడు నానా సమయంలో ఎందు నానా విధములుగా తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అన్నాడు ఎందుకన్నాడు యహోవా యహో పంపితే ఆయనే మళ్ళీ ఇంకో యహో పంపించానని అక్కడ రాయలే హెప్పుల పత్రిక ఒకటి ఒకటిలో ప్రవక్తల ద్వారా మాట్లాడానన్నాడు పాత్ర పోతనతో ఎలా మాట్లాడిన ప్రవక్తల ద్వారా కానీ ఇక్కడ మనకి ఎలా అర్థమవుతుంది యహోవ ఇహోవాని పంపిస్తున్నట్లుగా అర్థమవుతుంది చదువు అలా ఇంకొక సందర్భం చదువుదాం కౌంటర్ వచ్చాను మనం చూద్దాం జకకరీ గ్రంథం రెండవ అధ్యాయము జకర్య గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినం సకల జనులారా సకల జనులారా చూడండి యహోవా తన స్థలము పరిశుద్ధ నివాసమును విడిచి వచ్చుచున్నాడు యహోవాను వెళ్ళమన్నప్పుడు యహోవా ఏం చేస్తున్నాడట పరిశుద్ధ నివాసమును విడిచి వచ్చుచున్నారు అంటే ఎహోవాయే ఏహోవాను పంపుతున్నట్లు కనబడట్లేదు ఇక్కడ మనకి కనబడుతుంది సందర్భం యహోవాయే ఎహోవాను పంపుతున్నట్లు కనబడుతుంది నిజమేనా అసలు ఇద్దరు యహో ఉండడం సాధ్యమేనా ఏ జకరియ గ్రంథం అయితే మనం చదువుతున్నాం ప్రియమైన వాళ్ళరా ఆ జకర్య గ్రంథములోనే మరలా మనకు అద్భుతమైనటువంటి వివరణ ఇస్తాడు మనకు పద్నాలుగో ఉదయం తొమ్మిది వచ్చిన చూద్దాం పద్నాలుగో ఉదయం తొమ్మిదో వచ్చిన చాలా ఉన్నాయి లేండి ఇంకా రెఫరెన్స్లు పద్నాలుగు తొమ్మిది చదివేయండి వదిలేద్దాం దీన్ని పద్నాలుగో ఉదయం తొమ్మిదో వచ్చును యహోవా రాజు అయి ఉండును ఆ దినమున యోవాలు ఇద్దరనియు అది పాయింట్ ఇద్దరు యహోవాలు కాదు ఆ దినమున ఏ దినమన ఒక టైం వస్తుంది అప్పటి వరకు నువ్వు ఇద్దరు నమ్ముతావు ముగ్గురు నమ్ముతావు నమ్ముతావు నువ్వు అయినా కానీ ఒక రోజు వస్తుంది ఆ దినమున యహోవా ఒక్కడే అంటే ఇద్దరు యహోవాలు కాదు యహోవా ఒకడే అనియు ఆయనకు పేరు కూడా ఒకటే అంటే యహో పేరు రెండో పేరు కూడా ఉండదు యహో అని పేరు ఒకడే ఆ దిహో ఒకరేనియో ఆయనకి పేరు కూడా ఒకటే నువ్వు తెలుసుకుంటావు ప్రేమైన వాళ్ళరా పైన ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయండి పోయ్ కీర్తలు రాసుకోండి సమయాల గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును సమయలు గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును అలాగే కీర్తల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చును ఎందుకంటే ఇక్కడ ఏమన్నా రాయబంటుందంటే ఎనిమిది తొమ్మిది ఆరులో మెంటనే యహో వాకు సాటి అయిన వారు ఎవరు దైవపుత్రుల్లో యహో వంటి వారు ఎవరు అని రాయబడి ఉంటుంది దైవపుత్రులు అనగానే ఏమనుకుంటాం దైవపుత్రుల్లో యహో వంటి వారు ఎవరు అంటే దైవపుత్రులు అనగానే ఏమనుకుంటాం ఇప్పుడు మనం ఇమీడియట్గా అవబోయ్ దేవుడి దగ్గర ఎవరు ఉన్నారు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉన్నాడు వీళ్ళు ఎవరు కూడా సాటి అయిన వారు దైవపుత్రు అన్న పదం ఇక్కడ దేవదూతలకు ఉపయోగించబడింది నేను ఉపయోగించబడింది కావలసితే మీరు యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఆరు వచ్చిన చదువుకోండి దేవ దైవ కుమారులని రాయబడితే కింద దైవపుత్రులనా దైవ కుమారులనా ఎవరిని దేవదోతలు ఎహోవసే నిలుచు దినం ఒకటి తటస్థించను రెండవ ఉధ్యాయం మొదటి వచనము ఒకటో అధ్యాయం ఆరో వచనము యోగ గ్రంథంలో ఉంటుంది పుట్టినోట్ల కింద రాసాడు దైవకుమారులు అని రాశాడు అంటే దూతలలో యహో వంటి వాడు ఎవడో కూడా అది పాయింట్ దూతలలో యహో వంటి వాడు లేడు అది పాయింట్ దానినే చెబుతున్నాడు ఇక్కడ ప్రేమిని వల్లరా ఎనుదో వచ్చిన కూడా చూద్దాం యహోవా సైనికుడు యహోవా నీ వంటి బలాఢ్యుడెవడు కీర్తన ఎనభై తొమ్మిది ఎనుదమ్మా ఎనభై తొమ్మిది ఎనిమిది యహోవా నీ వంటి బలమైన బలాఢ్యుడెవడు అంటే నీలాంటి ఎవరికైనా ఉందా నీలాంటి పేరు ఎవరికైనా ఉందా నీలాంటి రూపం ఎవరికైనా ఉందా పోలిని విస్తావా ఎవడో అంటున్నాడు చూడండి సముద్రపు పొంగు నణుచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేసి ఉన్నావు యహోవా అణిచాడా ఏ సడిచాడా సముద్ర తరంగంలో పొంగినప్పుడు అంటే తుఫాను వచ్చినప్పుడు సముద్రం మీద నడిచొచ్చి తుఫాను ఊరకుండమని చెప్పింది ఎవరో పడవలో నిద్రిస్తున్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు సముద్రం ష్ అని రాయబడింది తెలుగు బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో కానీ మన తెలుగు బైబిల్ ఏమంటే రాయబడుతుంది ఊరకుండుము అని చెప్పాడు కానీ ష్ అన్న పదానికి అన్న శబ్దానికే సముద్రం ఏమైపోయిందట మాట కూడా చెప్పలే ష్ అన్నాడంతే కుక్క కానీ నక్క కానీ ఏదైనా పిల్లి కానీ అరుస్తున్నప్పుడు మన ఇంట్లో పెంపుడు జంతువులు షుష్ అంటాం వెంటనే ఏమైపోద్ది సరే దానికి చెప్పిన నువ్వు ఊరుకో అని చెప్పిన సరలేదు షుష్ అనగానే దానికి అర్థమైపోద్ది నేను అరుస్తున్నాను ఇమీడియట్గా మా యజమానుడు ఆపిమన్నాడు ఆపకపోతే నా వీపు విమానం అయిపోద్ది ప్రకృతి కూడా ఏమనుకుంది యేసుక్రీస్తు వారు షుష్ అనగానే సృష్టికర్త ఆజ్ఞాపించాడు ఉష్ అన్నాడు మనం పుష్ అని ఉండడమే అందుకే కూలయిపోయింది అదే చెప్తున్నాడు ఇక్కడ నీవు సముద్ర తరంగంలో పొంగుని ఏం చేసావు అవి పైకి లేచినప్పుడు వాటిని అణచివేసి ఉన్నావు ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకుంటే ఇహో ఒక్కడేని అని పేరుకి ఒక్కడే నీకు ఆ రోజు అర్థమవుద్ది ఈ రోజు నీకు అర్థం కాకపోవచ్చు ఒకవేళ నిన్ను సాటిస్ఫై చేయలేకపోవచ్చు మేము కానీ ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఏం అంటుంది వాక్యము తెలుసుకుంటావు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇంకొక ప్రశ్న మరి ఇద్దరు ప్రభువులు కనబడుతున్నారు కదా ఇద్దరు ప్రభువులు కిరణ్ ఉన్నాడా మహాప్రభు వెళ్ళిపోయినా ఇద్దరు ప్రభువులు ఇతర ప్రభువుల గురించి మనం చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా ప్రభు నా ప్రభుత్వం సెలవు ఇచ్చిన ఒక నూట పదో కీర్తన మొదటి వచ్చును ఓవరాల్గా చెప్పేస్తాను ఓవరాల్గా చెప్పేస్తాను ఓకేనా నూట పదో కీర్తన ఒకటో వచ్చిన ఏమన్నా రాయబడిందంటే ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చాడు అంటే నా ప్రభు నా ప్రభు నా ప్రభు ఎవరు ప్రభు ఎవరు ఒకరు యహోవా ఒకరు యేసుక్రీస్తు వారు అదే అదే వచ్చునాన్ని ఐదో వచ్చినా కూడా అంటాడు నూట పది ఐదు ప్రభు నీ కుడు పార్శ్వమందుండి ప్రభు నీ కుడిపార్శ్వం మందుండి నీ కోపదినమున రాజులను నెలగొట్టును ఏంటండి రాజులను తన కోపదినమున ఏంటండి రాజులను నెలగొట్టును ప్రభు నీ కుడుపార్శ్వం మందుండి కుడుపార్శ్వం అంటే ఇటు మళ్ళీ అది ఇంకో ప్రశ్న ఉంది మళ్ళీ అది ఇంకొకటి దాన్ని అసలు వివరించిన మినిమం రెండు రెండు గంటలు కావాలి దానికి మాట్లాడింది ఉంది మీరు వినేయండి వినేస్తే కొంచెం నేను సేవ్ అవుతాను ఓకేనా ప్రేమైన వాళ్ళరా ఇక్కడ నలభై ఐదో కీర్తన ఆరో వచ్చును అంటే ఇద్దరు ప్రభువులు చూపించాలి కదా మీకు రిఫరెన్స్ చెప్తున్నాను మీకు నలభై ఐదు ఆరు దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము దేవుడు అంటున్నాడు దేవా అని దేవా అని దేవుడు అంటున్నాడు ఏమని ఒక దేవుడు ఇంకొక దేవుడిని ఏమంటున్నాడు దేవా అంటున్నారు ఓకేనా ఇద్దరు దేవుళ్ళు కదా మరి ఇప్పుడు ఇద్దరు ప్రభులు ఇద్దరు దేవుళ్ళు చూద్దాం ఒక్కసారి లేనిటువంటి పౌలు గారు కొరిందకు రాసిన మొదటి పత్రిక ఒకటో కొరింది పన్నెండవ అధ్యాయం ఐదో వచ్చిన మొదటి కొరింది పన్నెండు ఐదు మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు అక్కడే ఏమో రాయబడింది ప్రభువు ప్రభువు నా ప్రభుతో చెప్పినప్పుడు ఇద్దరు ప్రభువులను రాయాలి కానీ ఏమంటాడు పౌలు ప్రభు అక్కడే మరొక మరొక సందర్భం చూద్దాం ఏపేసి నాలుగు ఐదు ఏపీసీ నాలుగు ఐదు ఎపిసి నాలుగు ఐదు ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీసం ఒక్కటే మరి ఒక్కడే ఒక్కడే అయినప్పుడు ఇద్దరుగా ఎందుకు కనబడుతున్నారు ఏంటంటే ఒక్కడే అయినప్పుడు ఇద్దరుగా ఎందుకు కనబడుతున్నారు కొలస్సి ఒకటి పదిహేను పద్నాలుగు పదిహేను కొలసి ఒకటి పద్నాలుగు పొద్దున ఆ కుమారుని ఏందో మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆది ఆ సర్వ సృష్టికి ఆది సంబోతుడు ఇద్దరు ప్రభువులు కాదు ఒకడే ప్రభు అనేటువంటి పౌలు గారు అంటున్నారు ఆది అనే ఈయన తర్వాత ఈయన ముందు ఇంకెవరో కూడా లేరు ఇప్పుడు ఇద్దరు ప్రభుల అంతే కదా ఉన్నారు ఇంకా సర్వసృష్టికి ఆది సర్వ సర్వసృష్టికి సృష్టికర్త ప్రభువు అక్కడే ప్రభువుక్కడేనే ఏ పోస్త పౌలు గారు రెండు సార్లు చెబుతున్నాడు చెబుతూ అని అంటాడు ఈయన సృష్టి కాదు సభూతుడు సింహాసనంలో అయినను అవి ఏవైనను సమస్తము సింహాసనం అదే కదా నా ప్రభుతో ప్రభు నా ప్రభుతో సింహాసనం మీద కూర్చోమని చెప్పాడు కదా సింహాసనం మీద కూర్చోమని చెప్పినటువంటి నా ప్రభు ఒక ప్రభు మరొక ప్రభుతో చెప్పాడని రాయబడినటువంటి మాట ఏదైతే ఉందో ప్రేమ వాళ్ళరా ఉదయం కిరణ్ మాట్లాడాడు కిరణ్ మాట్లాడాడు ఒక సందర్భాన్ని మీకు అర్థమైంది లేదు మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే వీడియో రికార్డింగ్ ఉంటుంది మీరు చూడండి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను తర్వాత ప్రేమ వార్లారా హెబ్రియల్ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనం దానిలో భాగమే హెబ్రియల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూద్దాం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఏమన్నా రేపు క్రీస్తు వారిని దేవుని మహిమ యొక్క యేసును చూసి యేసు వేరు తండ్రి వేరు అనుకుంటున్నావా ఇదిగో దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరు యేసుక్రీస్తు వారు దేవునికంటూ తేజస్సు ఉంటే ఆ తేజస్సు ఎవరు ఏసే యేసు లేకపోతే దేవునికి కూడా ఏమి లేదు తేజస్సు లేదు తేజస్సు లేని వాడు దేవుడు కాడు పాయింట్ ఇరవై దేవుడు ఆయన దేవుడు యొక్క తేజస్సు తేజస్సు అనగానే మళ్ళీ వెంటనే పుట్టినోట్లో ఏమైనా రాసేటప్పుడు చూడండి అక్కడ ప్రతిబింబము ఏమైనా రాయబడింది అంటే అర్థం అర్థం ముందు నిలబడితే ఏం కనబడుతుందట రిఫ్లెక్షన్ ఎవరు కనబడతారట ఎవరు నిలబడితే అలా కనబడతారు ఇప్పుడు రిఫ్లెక్షన్గా మహిమ నిలబడినప్పుడు తండ్రి అయిన దేవుని మహిమ నిలబడినప్పుడు తండ్రి అయిన దేవుడు కనబడుతున్నాడు ఎవరో ఎవరిగా కనబడుతున్నారు తండ్రి అయిన దేవుడు ఎవరిగా కనబడుతున్నారు అదే చెప్తున్నారు చూడండి ఆయన అదృశ్య దేవుని దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునండి మహత్వ గల మాట చేత సమస్తం నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి పాపముల విషయంలో శుద్ధీకరణ ఎవరు చేస్తున్నారు తానా ఇంకొకరా తానే అంటే అర్థమేటి ఏ తేజస్సు కలిగిన తండ్రి అయితే ఉన్నాడో ఏ తేజస్సు అయితే తండ్రిదని చెబుతున్నామో ఏ తేజస్సు అయితే ఏసుకరిస్తా తానే పాపముల విషయంలో కూడా శుద్ధీకరణం ఆయనే చేశాడు అంటే పాపాల కోసం మరణించిన వాడు ఆయనే రాయబడింది ఇక్కడ ప్రేమైన వాళ్ళరా ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇక ముగ్గురు దేవుళ్ళు కనబడేటువంటి సందర్భాలు ఏంటంటే మీరు సర్వసృష్టికి వెళ్ళి మత ఈ ఇరవై ఎనిమిది పంతొమ్మిది బాప్తిష్ణ విషయంలో మాట్లాడతాడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మత్సాత ఇరవై ఎనిమిది పంతొమ్మిది అంటాడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములను మీరు బాధ్యతము అక్కడ ముగ్గురు దేవుళ్ళని ఉచ్చరించి చెప్పమని అక్కడ ఏమంటున్నాడు నేను ఏం చెప్పాను యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చెప్పమంటా దేవుడు ఏం చెప్పాడో అది చెప్పమంటలేదు దేవుడు ఏం చెప్పాడో చేయమంటున్నాడు పాయింట్ అర్థమైంది లేదు మళ్ళీ చెప్తున్నాను దేవుడు ఏం చెప్పాడో అది చెప్పమంటలా దేవుడు ఏం చెప్పాడో చేయమంటున్నాడు రెండింటి తేడా ఏంటండి తండ్రి కుమారుని యొక్కయు పరశుద్ధాత్మ యొక్క అని నిన్నే చెప్పమనులా ఏమన్నాడు తెలుసా తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరశుద్ధాత్మ యొక్కయు నామం చెప్పమన్నాడు అక్కడ పాయింట్ అది మీకు అర్థమైంది అక్కడ అక్కడ నామములలో అంట్లా నామము ఏకవచనం వాడుతున్నాడు సింగులర్ విచిత్రమైన దౌర్భాగ్యం ఏంటంటే క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఆరులో రాయబడిన మాట ఇది ఎప్పుడు రాయబడింది క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఆరులో చేర్చారు ఇది రోమన్ క్యాథలిక్ బాధలు భరించలేక తెచ్చినట్టుగా చేర్చ చేర్చిన మాట ఇది కావలిస్తే త్రినిటీని కూర్చునేటువంటి గూగుల్లో మీరు సెర్చ్ చేయండి క్లియర్గా ఉంటుంది మూడు నామముల భారతీయ ఇస్మాన్ ప్రవేశపెట్టింది ఎవరైనా గూగుల్లో కొట్టండి మూడు వందల ఇరవై ఆరు నైసియా కౌన్సిల్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఏ రాజు ఎప్పుడు చట్టం చేశాడు ఎప్పుడు చేసనం చేశాడు ఎందుకు చేశాడు మొత్తం డీటెయిల్స్ వస్తాయి మీకు ఆ కొట్టడం బాధ అనిపిస్తే నాకు ఛానల్లో వీడియో ఉంది చూడండి ఇరవై ఎనభై రెండు మంది స్కాలర్స్ పురాతన బైబిల్లో మూడు వందల ఇరవై ఐదు కంటే ముందు రాయబడినటువంటి ఏ ప్రతిలోనూ కూడా తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుదాత్మ యొక్క అనే పదమే లేదు ఇన్ మై నేమ్ అని రాయించాడు ఏమని రాయించాడు నా నామంలో బాప్తిసం అని రాయించాడు ఈ అన్న చోట ఒక్క ఏసు ఒక్కడే హైలైట్ అవుతుంది ఎందుకు వచ్చిన బాధ తండ్రిని కుమారుని పరుషుదాత్మ నమ్మేవారు ఎందుకంటే అక్కడ పెద్ద డిబేట్ జరిగింది సంవత్సరం రోజులు జరిగింది డిబేట్ ఎన్ని రోజులు సంవత్సరం రోజులు బాబు చిన్న డిబెట్టా మాటలతో పని అది నైసియా కౌన్సిల్లో జరిగింది సుమారుగా నూట ఎనిమిది మంది బిస్సప్లో సుమారు అంటే ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు నూట పద్దెనిమిది అనుకుంటే సంథింగ్ అందులో చెప్పాను క్లియర్గా నెంబర్తో సహా ఆధారాలతో సహా లింకులు ఇచ్చాను కిందనే మళ్ళీ నేను తప్పుడు బాగా చేశాను అనుకుంటాను ఏదో చరిత్ర చెప్పేశాను అనుకుంటానని మొత్తం లింకులు అన్ని తెచ్చి కిందనే పెట్టాను ఎవడైనా తెలివైన వాళ్ళు ఉంటే ఆ లింకులు క్లిక్ చేసి కూడా చూసుకోవచ్చు మళ్ళీ నేను డానియల్ తప్పుడు వ్యక్తి అయిపోతాడు నా ఛానల్ తప్పుడు ఛానల్ అయిపోద్ది ఆ నిందలు నాకు వద్దు అందుకే నేను ఇది ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుంటున్నాను ప్రతి సోర్స్ను కూడా కింద పెట్టడం జరిగింది అందులో క్లియర్గా ఎనభై రెండు మంది స్కాలర్స్ చెప్పారు పురాతన గ్రంథాల్లో పురాతన బైబిల్లో ఎక్కడ కూడా తండ్రి కుమార పరశుధాత్మ నామని రాయబడాలి అందుకే ఆ పోస్తలు ఎవరో కూడా అలా చెప్పివ్వాల యేసునామాలు ఇచ్చారు ఎందుకంటే తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరశుద్ధాత్మ యొక్క తండ్రి ఏంటి ఏసు కుమారుని నామం ఏంటి ఇప్పుడు చెప్పిన సందర్భాలు అన్నింటిలోనే తండ్రి ఎవరు యేసువారే కుమారుడు ఎవరు ఏసు పరిశుద్ధాత్మ ఎవరు యేసువారే ఇంకా చెప్పాలంటే కుమారుడు నేను ఏసుకరిస్తానంట నేను నా తండ్రి నామాన్ని వచ్చానంటాడు ఇంతకీ ఈ నామేంటి తండ్రి నామాన్ని వచ్చానంటే తండ్రి నామం నాకు పెట్టబడింది అంటే ఇప్పుడు ఈ ఏంటి అంటే అప్పుడు తండ్రి నామం ఏంటి ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి వేసేయమన్నాడు నా నామం పబ్బ ఆదరణ కర్త అన్నాడు ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ పేరు కూడా ఏంటి చెప్పండి పరిశుద్ధాత్మడి పేరు పరిశుద్ధాత్మ అంటారేమో ఒక పంపతీసి పొరపాటును కూడా అనకండి కొట్టేస్తారు పరిశుద్ధాత్మ పేరు పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ పేరు కూడా ఏసే ఎందుకంటే ఇందాక మీకు చూపించాను ఏసు యొక్క ఆత్మ ప్రభువే ఆత్మ వచ్చినా చూపించాను మీకు ఏసు యొక్క ఆత్మ ప్రభువే ఆత్మ అంటే ఏసు పేరు తండ్రి పేరు పరిశుద్ధాత్మ పేరు ఏసే అయినప్పుడు అందుకే డైరెక్ట్గా ఏమని చెప్పారు అక్కడ ఏసు నామముల బాప్తి సంబంధం అందుకే ఈ నామములనే రక్షణ మరి ఏ నామములో కూడా అంటే మీరు అనబడిన నామంలో తీసుకున్న రక్షణ లేదు అదేంటి యహో నామంలో రక్షణ లేదంటే అసలు యహో అన్నద నామ్మే కాదు అది విషయం యహో అన్నది ఏంటది నామ్మే కదా జ్ఞాపకత కాలింగ్ మా ఓడి పేరు కీర్తి సుందర్ ఆయన బబ్లు అని పిలుస్తాము నీ పేరు ఏంటంటే ఏమంటాడు గాడు నా పేరు బబ్లు అంటాడు అసలు బబ్బులు ఆడు పేరు బొబ్బుల రాయలని పేరు సంతకం పెట్టారంటే ఏ పేరు సంతకం మన ఆధార్ కార్డులకు నిలితే డాడీ ఏ పేరు సంత పెట్ట బొబ్బులని పెట్టాను కీర్తి సంతరాన్ని ఓరు ఒక బాబుని పెట్టేసరికి అది మొత్తం పోయినా నేను పెట్టేసినాడు సంతకం అంతే నిజం కాలింగ్ నేను అంటే ముద్దుగా పిలుచుకున్నాం నా ఒక గుర్తు ఉండాలిగా దేవుడికి మీ దేవుడు ఎవరంటే ఒక గుర్తు చెప్పాలా ఒక ఆనవాళ్ళు చెప్పాలిగా అబ్రాహం ఇస్తాక ఏక చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు డౌట్లు లేవు వచ్చిన డౌట్లన్నీ ఇస్రాయిలీలకే ఎందుకంటే దేవుడే ఉంటే మేమెందు బానిసత్వంలోకి వెళ్తాం దేవుడు ఉంటే మాకెందుకు ఈ కష్టాలు అనుకున్నారు బాబు నేను ఉన్నవాడరా ఉన్నాను రా బాబు అని అన్నాడు అందుకే పేరు కూడా చెప్పాల నేను ఉన్నానని చెప్పు ఆ తర్వాత కూడా అడుగుతాడు అయ్యా నీ పేరు చెప్పు ఉన్నావు మాకు తెలుసు నీ పేరు చెప్పంటే నేను అబ్రాహ్మకి ఇస్తాక కూడా పేరు చెప్పలేదు మీకేం చెప్పని చెప్పు సర్లే ఓ పేరు చెప్తాను ఆ పేరు చెప్పుకోలేదు నా పేరు యుహో అని చెప్పన్నాడు నిర్గమకాండం వచ్చేంత వరకు నిర్గమకాండం వచ్చేంత వరకు ఆ యహో అన్న పేరు కూడా రివీల్ లేదు కానీ మనకు ఆదికాండం రెండవ అధ్యయంలో కనబడిపోవద్ది అక్కడ దేవుడైన యహో నేల మట్టి నుంచి నరుని తీసిన ఉంటుంది అసలు దేవుడైన యహో నేల మట్టుని నరుని తీసిన నిర్గమకాండంలో పెట్టిన పేరు ఆది కాండలకు ఎలా వచ్చింది కాండంలో పెట్టిన పేరు ఆది కాండంలోకి ఎలా వచ్చింది అంటే విషయం ఏంటంటే ప్రకటన ఆది కాండాన్ని నిర్గమకాండాన్ని రాసిన ఆయన ఒక ఆయనే కాబట్టి అప్పుడు పేరు పెట్టేశారు కాబట్టి రాశారు ఇంకా సింపుల్గా మీకు అర్థం కావడానికి మాట చెప్తాను లోతున్నాడు కదా క్షమించండి కయ్యూన్ ఉన్నాడు కదా కయ్యూను కయ్యను శాపం పొందుకున్న తర్వాత సుమారు మూడు వందల సంవత్సరాల శాపాన్ని అనుభవించాడు దేవుడు శాపం ఊరుకునే పోదు అనుభవించాల్సిందే మూడు వందల సంవత్సరాల తర్వాత శాపం అనుభవించిన తర్వాత కానీ కయ్యను మామూలు మనిషవల చరిత్ర ప్రకారం ఎందుకంటే ఇది బుక్ ఆఫ్ హానుక్లో చాలా విషయాలు రాశారు దీనికి కయ్యను గుర్చినటువంటి వివరణ ఉంది దాన్ని బట్టి అందుకని ఒరిజినల్గా ఉన్నటువంటి మన బైబిల్లో రాయబడిన వివరణ పెట్టి కాదు అయితే దేవుడు శాపం పెట్టాడు కదా దేశ దెంబర్గా తిరగాలగా తిరగాలంద మాత్రం ఫిక్స్ కదా అతడు శాపం పెట్టిన తర్వాత దేశ దెబ్బరి అయితే ఒక వెళ్ళాడట ఆ చోటుని అంటే పెళ్లి చేసుకున్నాడట పెళ్ళి చేసుకుని పిల్లలకి అన్నాడట ఆ చోటుకి ఏమని పేరు పెట్టారట అసలు ఉన్నోడే ఒక్కడరా ముర్రో అంటే అతను వెళ్ళిన కంటే నోదు దేశం అంటే అంటే ఏంటి దేశం అంటే మట్ట మనుష్యులు ఇంతకీ ఈ కయ్యను పెళ్లి చేసుకునేసరికి నోదు దేశం ఉందా లేదా ఆ ఆదికాండాన్ని రాసినటువంటి వ్యక్తి అబ్బ ఎవరు మోసే గారు రాసేసరికి ఉద్దేశం అనేది ఉందా చెప్పాలి రాసే నాటికి నో ఉద్దేశం తప్ప కయ్యిని పెళ్లి చేసుకున్న నాటికి ఎందుకంటే బైబిల్లో ప్రతిదాన్ని దేవుడు ఏం చేస్తాడంటే యాచిటీజ్గా ప్రూఫ్స్ పెడతాడు అందుకే ఆ కయ్యిని పెళ్లి చేసుకున్న ప్రాంతం పేరు కూడా రాయడానికి ఆయన ఆ పేరు నోదు దేశం నేడు నోదు దేశంగా పిలువబడుతుందని రాయించేటప్పుడు అంతే తప్ప కయ్యను కాలంలో అది నో దేశం కాదు అది అంటే ఆ కాలంలో ఆయన పెళ్లి చేసుకున్న కాపురం ఉన్న ప్రదేశానికి మోసేగారు పెట్టినటువంటి పేరేంటిది నోది దేశం యాజ్ ఇట్ ఈస్ ఇది అంతే నిర్గమకాండంలో యహో అనేటువంటి నామం చెబితే ఆ నామం అంటే ఆయన చెప్పేసిన తర్వాత ప్రయాణంలో ఉన్నప్పుడు కదా ఆదికాండం నిర్గమకాండం ఎన్ని రాశాడు ప్రయాణంలో వెళుతున్నప్పుడు రాశాడు కాబట్టి ఆదికాండంలో మొదలుపెట్టినప్పుడు మొదలు పెట్టినప్పుడు దేవుడైన యహోవా అనే పదాన్ని అక్కడ వాడాడు అసలు యహో అన్న పదాన్నే వాడకూడదు రాయకూడదు అందుకే మొదటి ఒకటి ఒకటిలో కూడా వాడలేదు ఆ పదాన్ని వాళ్ళది ఎందుకంటే కాదు ఆయన పేరు అక్కడ రివీల్ చేసుకోలేదు లేని రివీల్ చేయలేటువంటి పేరు ఎందుకు చెప్పాలి అందుకే రాయడం మనిషిడు అక్కడ రెండో అధ్యాయానికి వచ్చిన తర్వాత మానవుని నిర్మాణం గురించి చెప్పేటప్పుడు శైలి గురించి చెప్పేటప్పుడు అప్పుడు రాయించాడు నిర్గమకాండంలో పుట్టిన తర్వాత విడుదల కోసం వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు నిర్గమకాండంలో ఆయన పుట్టిన రాసింది మాత్రం ఈయనే అంటే మనం ఎనుకుంటుంటే మోసే పుట్టక ముందే ఆదికాండం కాండం రాయబడ్డు నో నోను ఆది కాండ లేవి సంఖ్య కాండాలు వరుసగా రాయబడ్డాయి అందుకే పంచకాండములు అంటే తోర అంటారు వీటిని ఓకేనా మేము ఎంతవరకు వచ్చాము రత్వం వరకు వచ్చాము సో దీని గురించి కూడా మీకు ఆల్రెడీ ఇచ్చాను ఆ కింద మీకు పీడిఎఫ్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసి వస్తే ఎనభై రెండు మంది స్కాలర్స్ ఇన్ మై నేమ్ అని రాయబడి ఉంది ఇక్కడ తండ్రి కుమార పరిశుధాత్మ అనే పదం లేదు అని డిక్లరేషన్ ఇచ్చారు పబ్లిక్గా డిక్లరేషన్ ఇచ్చారు ఆ పురాతన ప్రతుల కటింగ్స్ కూడా అందులో ఉన్నాయి మీరు చూడవచ్చు ట్రాన్స్లేటర్ గూగుల్ ట్రాన్స్లేటర్ పెట్టి చూసుకుంటే ఆ భాష ఏ భాష డిటెక్ట్ చేస్తుంది టూ ఇంగ్లీష్ టూ ఇంగ్లీష్ అని మీరు పెట్టుకో దాన్ని స్కాన్ చేసుకున్నారనుకోండి క్లియర్గా మీకు అందులో ఉండేటువంటి ఇన్ మై నేమ్ అనేటువంటి పదం అందులో రాయబడింది ఓకేనా జర్మన్ శాస్త్రవేత్తలు అమెరికన్ శాస్త్రవేత్తలు ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు చాలామంది శాస్త్రవేత్తలు స్కాలర్స్ క్షమించండి స్కాలర్స్ దానిలో ఏముందో పురాతన ప్రతులు తీసుకొచ్చి అసలు ఎక్కడా ఉపయోగించినటువంటి పదం ఇక్కడే ఎందుకు ఉపయోగించారు ఇరవై ఎనిమిది పంతొమ్మిది మతై స్వార్థని వారు పరిశీలించేసరికి ఎక్కడ కూడా వాళ్ళకి పురాతన బైబిల్లో ఈ పదం లేదు కాబట్టి దీని గురించి చెప్పాల్సిన అవసరం చెప్పాల్సి వచ్చింది కాబట్టి తండ్రినామం వేసే కుమారుడి నామం వేసే పురుషుధాత్ నామం వేసే కాబట్టి సింపుల్గా ద్రోవపరచడానికి ఏసుకరిస్తున్నాం చెప్పాం కదా అందుకే వచనాలు చూపించాం కాబట్టి సరిపోయింది యేసు నామంలోనే వాళ్ళు ఇవ్వడానికి గల కారణము ఇది ఓకే క్లియర్ తర్వాత వదిలేస్తాను ఇంకా కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి కానీ వదిలేస్తున్నాను ఇంకా అదే వస్తుంది ఇంకేం లేదు దగ్గర లేదు ద్రోవపరిచేటువంటి వచనం లేదు ఇంకో చోట తండ్రి యొక్క కుమార్ పరశుదాత్మ నామంలో బాప్తి అమ్మని మిగిలిన ముగ్గురు సువార్థకులు కూడా రాయాలి కానీ మిగిలిన సువార్థకులు ఏమైనా రాస్తారు తెలుసా నా నానామమునా మీరు కొత్త భాషలో నా నానామను దెయ్యాలు వెళ్ళ నానా అదేంటి మా నామము తండ్రి కుమార పరసాత్వనామలు దెయ్యాలు వెళ్ళకూడదు రాయచ్చుగా ఇది రాసిన వ్యక్తి అది రాయలేదు అది రాసిన వ్యక్తి ఇది రాయలేదు కానీ అక్కడేమో నానామని రాసాడు మా మత్త గారు అదే రాశారు మత్తయ్య మార్కు గారు అదే రాశారు లోకా గారు అదే రాశారు యోహాన్ గారు అందరూ ఏమో అని రాస్తే ఈయన అక్కడేమని రాశాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామని రాశాడు ఇక్కడే ఆలోచించాలి ఇక్కడ ఏదో మతలభ జరిగింది కానీ అప్పస్తులు ఎవ్వరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధత్వనామాలు ఇవ్వలేదు దానికోసం హండ్రెడ్ పర్సెంట్ సాక్ష్యాలు ఉన్నాయి ఈవెన్ పౌలు గారు కూడా ఏసునామాలో బాప్తిని తీసుకున్నాడు లేచి ఏసునాములు నీ పాపాల తీసుకోమన్నాడు తర్వాత ఏసు ఈ అప్పస్తుల పౌలు గారు కూడా ఏ నామని బాప్తి ఇచ్చాడు ఏసునామనే బాప్తి మనం చూస్తాము అపస్తుల కార్యంలో పంతొమ్మిదవ అధ్యాయంలో అక్కడ ఇచ్చినటువంటి సందర్భం కానివ్వండి మరికొన్ని సందర్భాల్లో కానివ్వండి ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అయితే ఇక్కడ మరొక ప్రశ్న ఉండిపోయింది ఏసే తండ్రి అయితే కాలాలు సమయాలు ఎందుకు అయినా చెప్పలేకపోయాడు ప్రశ్న ఇది వచ్చింది ఒకప్పుడు వచ్చింది బాగా వచ్చేది ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు రావట్లేదు ఎందుకంటే యేసు దేవుడు అన్న వాళ్ళు చాలా ఇచ్చారు ఆన్సర్ దీనికి కాబట్టి జనాలు కొంచెం సైలెంట్ అయిపోయారు దీని గురించి కానీ మనకు తెలియాలిగా ఏసే తండ్రి అయితే కాలాల సమయాల్లో నాకు తెలియని ఎందుకంటాడు తెలియవని అన్నాడా చెప్పనని అన్నాడా తెలుసుకోవలసిన పని లేదన్నాడా తెలుసుకోవాల్సిన పని లేదన్నాడు అక్కడ మీకు అవసరం లేదన్నాడు అదే నాకు తెలియదు అన్నా అక్కడ ఒకవేళ అలా అన్నా సరే తప్పులేదు ఎందుకు లేదంటే ఈయనకంటూ ఒక లిమిట్ ఉంది శరీరంతో ఉన్నాడు ఈయనకంటే ఒక లిమిట్ ఉంది శరీరంతో ఉన్నాడు అందుకే ఈ సందర్భాలు చూద్దాం ఒక్కసారి సందర్భాలు చూద్దాం ఒకటో అధ్యాయం వచ్చును అపోస్తల కార్యములు అపోస్తల కార్యములు ఒకటో అధ్యాయం మేడే వచ్చును కాలములను సమయంలోనూ తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనిట మీ పని కాదు నాకు తెలియదని అన్న అక్కడ మీ పని కాదు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఆరోహణమయ్యే ముందు మాట్లాడుతున్నమాట నాకు తెలియదన్న రాయిలా కానీ శరీరంతో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు మరి ఇది కూడా చూపించాలిగా నా కౌంటర్ వస్తారు మళ్ళీ పదమూడవ పదమూడవద్యాయం ముప్పై రెండవ వచ్చును మార్కుశవార్త పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చును చూడండి ఆ దినమును కూర్చియు ఆ గడియను కూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరోలోక మందులు దోతలైనను కుమారుడైనను ఎరగడు ఎవరు ఎరగడు కుమారుడు ఎర్ర శరీరాన్ని ధరించుకుంటే కుమారుడు ఎరగడు అంటే తెలుసా తెలియదా అనే ప్రశ్న పక్కన పెట్టండి ఇదే మాట ఇదే సందర్భాన్ని ఏసు మరణించి తిరిగి లేచిన తర్వాత అపోస్తలు అడిగితే ఎరగడని చెప్పట్లా మీకు ఎందుకు రా అన్నాడంతే మీకు అనవసరం అన్నాడు ఎరగనని చెబితే ఈ మాటకి ఆ మాట బలము చేకూర్చినట్టు నా పాయింట్ అర్థమైందా శరీరంతో ఉన్నప్పుడు అంటే మరణించక ముందు కుమారుడు ఎరగడన నేను ఎరగనట్లా ఎవరారు కుమారుడు పాత్రలో ఉన్నప్పుడు కుమారుడు కొన్ని లిమిట్స్ ఉన్నాయి ఆయన ఏడ్చాడు దుఃఖించాడు ఆయన దేవుడు దుఃఖిస్తాడా సంపూర్ణమైనటువంటి మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన దుఃఖించాడు ఆయన నవ్వాడు కూడా ఆయన ఆకలి కొన్నాడు వందల మందికి వేల మందికి ఆహారం పెట్టి ఆకలి తీర్చాడు ఆయన మరణించాడు మరణించిన వారిని లేపాడు అంటే యేసులో ఎవరెవరు కనబడుతున్నారు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు సంపూర్ణ మనిషి కనబడుతున్నాడు సంపూర్ణంగా దేవుడు కనబడుతున్నాడు మీరు ఆలోచించండి అంటే యేసులో రెండు కోణాలు కూడా మనకు కనబడుతున్నాయి ఏసులో రెండు కోణాలు కూడా మనకు కనబడుతున్నాయి ఈ రెండు కోణాల్లో మనం ఆలోచించాలి శరీరంతో ఉన్నప్పుడు అంటున్నాడు కుమారుడు ఎరగడు శరీరాన్ని విడిచిపెట్టి మహిమదేహంలోకి వచ్చిన తర్వాత మీకు అనవసరం అంటున్నాడు నాకు తెలియదు అంట్లా పోనీ అలా అన్నాడమని చూపించండి నాకు ఒకటి ఏడులో మీకు అనవసరం అయినది అది వచ్చే టైంలో వస్తుంది మీకు అనవసరం అది తండ్రి చూసుకుంటాడు మీకు ఎందుకు అది తండ్రి చూసుకుంటాడు అంతే తప్ప ప్రేమ వారు నేను ఎరగను అని అనట్లా ఏంటండి అందుకే అంటాడు కదా కేర్తలుగా మత్తేశ్వర వార్త సారీ సామెత గ్రంథం ముప్పై అధ్యాయం ఆరో వచ్చు చూడండి ఒకసారి సామిత్ర గ్రంథం ముప్పై అధ్యాయము ఆరో వచ్చను సామెత గ్రంథం ముప్పై అధ్యాయం ఆరో వచ్చను ఆయన మాటలతో ఏమీ చేర్చకము ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధిక్కడ అయిపోతాం ఇప్పుడు నేను చేర్చాను అనుకోండి లేదండి ఏసు ఎరగనన్నాడండి అని చేర్చాను అనుకోండి ఏమవుద్ది అబద్ధం అవుద్దా నిజమవుద్దా ఏసు చెప్పలేదు అలాగని మరణించి తిరిగి లేచిన తర్వాత అంటాడు మీకు అనవసరం అన్నాడు కానీ దీన్ని ద్రోహపరిచి ఇంకొక వాకింగ్ కావాలిగా దీన్ని స్థిరపరిచి ఇంకొక వాకింగ్ కావాలిగా ఏసు తిరిగి లేచిన తర్వాత పలికిన మరొక మాట మనలో చూద్దాం చూడండి మొత్తం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చును ముఖ్యం చేసుకుందాం ఎస్ వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది ఏమియబడింది ఇప్పుడు పరలోకం ఎప్పుడు ఎప్పుడు అన్నాడు మాట లేచిన తర్వాత అంటే సర్వాధికారం అంటే కాలాలు చెప్పగలడా లేదు చెప్పండి ఇప్పుడు ఏదైనా చెప్పగలడు అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత బౌండరీస్ అన్నీ ఎగిరిపోయాయి అంతవరకు ఉన్నటువంటి లిమిటేషన్ తగ్గించుకున్నాడుగా ఇందాక చెప్పుకున్నాం మనం ఫస్ట్ సందర్భాల్లో చెప్పుకున్నాం తనను తాను తగ్గించుకున్నాడు రిక్తునిగా తగ్గించుకున్నాడు అని చెప్పకూడదు అందుకే పంపబడినవాడు పంపిన వాడికంటే గొప్పవాడు కాకూడదు రూల్ ఇది సూత్రం ఉంది సూత్రానికి లోపల ఆయన సూత్రాన్ని ఆయనే వ్యతిరేకించుకోకూడదు అది ఒకవేళ నమ్మకపోతే అది మీ కర్మ అది ఇస్రాయేల్ రాజ్యం గురించి కాబట్టి ఇది సందర్భం ఏం కాదు కానీ వచ్చినా మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉంది ఇక్కడ కాలాలు నేను ఎరగను కాలాలు నా స్వాధీనంలో లేదని మాత్రం వైశిపరేశ్వర అని లేదు అదే వాక్యాన్ని ఇందాక ఒకటి ఏడ్లో కూడా నేను చూపించాను రెండు వాక్యాలు స్థిరపరిచినట్లుగా మీకు ఇక్కడ బైబిల్ లేఖనాలు కనబడుతుంది ఇక ఇక మరొక మాట మనం చూద్దాం మరొక మాట మనం చూద్దాం ప్రేమ వర్లరాం పద్నాలుగో ప్రశ్న పద్నాలుగో ప్రశ్నలు ఏంటంటే సింహాసనాలు ఎన్నున్నాయి సింహాసనాల మీద ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారనుకోండి మన ప్రశ్న ఇది అవతల ప్రశ్న కదా ఇది మన ప్రశ్న అనుకుందాం ఇప్పుడు మన ప్రశ్న ప్రకారం ముగ్గురు ఉంటే ఎన్ని సింహాసనాలు ఉండాలి కనీసం ఒక ఆయన ఆత్మగౌడ్ ఆయన ఎగురుతూ ఉంటారు కనీసం ఇద్దరికైనా రెండు సింహాసనాలు ఉండాలి అంతే కదా ఆత్మగబుడు ఆయన ఎగురుతూ ఆయన కూర్చోడని సీటు అవసరం లేదు కాబట్టి కనీసం ఇద్దరికైనా ఎన్ని ఉండాలి రెండు సింహాసనాలు ఉండాలి తప్పకుండా రెండు ఉండాలి అంతే కదా ఇద్దరు దేవుళ్ళు కదా మీకు నాకు ఒక ఆయన తగిలేరు ముసలాయన ఆయన ఐదు అయిదట్ట రెవరెండ్ ఆయన పేరు ముందు రెవరెండ్ ఉంది పేరు చెప్పండిలేండి మంచి ఆత్మీయులు మంచివారే అయితే ఆయన చివరి కాలంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన రిటైర్డ్ అయిపోయారు చివరి కాలంలో బైబిల్ వ్యాఖ్యానం రాస్తున్నారు బ్రదర్ మీరు ఒకసారి చూడండి నా నేను వ్యాఖ్యానం రాస్తాను విజయవాడ దగ్గరలోనే మర్చిపోయాను నేను ఆయన గురించి వచ్చినప్పుడు ఫోన్ చేయమన్నారు ఆయన మొసలా బ్రదర్ నేను వ్యాఖ్యానం రాస్తున్నాను కానీ నాకైతే ఇద్దరు దేవుళ్ళు కనబడతాను ముగ్గురు నేను నమ్మను కానీ ఇద్దరు నమ్ముతాను అన్నాడు కొంచెం ఒకటి కటింగ్ అయింది అనమాట మిగిలిన కటింగ్ కూడా నేను కట్ చేస్తాను నేను బ్రదర్ మీ వ్యాఖ్యానం రాయండి నేను ఒకసారి తప్పులు ఉన్నాయి సరిచేసి మీకు చెప్తాను ఒకవేళ మీకు నమ్మసక్యంగా ఉంటుంది మార్చుకుంది కానీ చెప్పాడు బైబిల్ వ్యాఖ్యానం అదేంటంటే ఈ వయసులో ఎందుకు రాస్తున్నారంటే నాకు ఎందుకో దేవుడు ప్రేరేపణ గట్టిగా ప్రేరేపణ ఇచ్చాడండి కరోనాలో ఎగిరిపోవలసిన వాడిని బ్రతికాను మళ్ళీ దేవుడు మళ్ళీ రాయి అన్నాడు మళ్ళీ రాస్తున్నాను అన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాలంటే ఎలా ఉంటుందండి ఆ వయసున్న వాళ్ళు ఎందుకు కరోనాలో టపాకట్టిస్తాడు నిజంగా తర్వాత సరేలేండి రా ఐడీస్ మంచి చూద్దాం నేను అని అంటే మంచి వ్యక్తి ఆత్మీయత మంచి చాలా గౌరవప్రదంగా నేను చిన్నవాడిని అయినా సరే చాలా మర్యాదగా మాట్లాడుతుంటారు ఆయన బ్రదర్ మీరు ఒకసారి చూడండి నా వ్యాఖ్యానంలో తప్పులు ఉంటే నేను మార్చుకున్నాను నేను అప్పుడే మాట్లాడాను ఇది అబ్రహాం సందర్భంలో ముగ్గురు వచ్చారు కదా ముగ్గురు వచ్చినప్పుడు ఆయన ఇద్దరు వచ్చి ఇద్దరు దేవుళ్ళు అని మాట్లాడారు అక్కడ ఉన్నారు సార్ ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఎక్కడ లేరు కదా యహో ఒక్కడే మిగిలిపోయాను అబ్రహాం ఒక్కడు ఇహోవ సన్నిధి మిగిలిపోయాను అన్నాడు ఇద్దరు ఎహోవాలి కదా కదా ఇద్దరు దూతలని రాశాడు ఒకరు యహో అని రాశాడు ముగ్గురే కదా అక్కడ ఉందని అందరం చెప్పిన తర్వాత సరే బ్రదర్ నేను మార్చుకుంటాను దీన్ని మళ్ళీ రాస్తానని దాన్ని చెరిపేసి కొట్టేసి రాసుకున్నాడు నేను అంటే యాక్సెప్ట్ చేసేటువంటి గుణం ఉంది కాకపోతే కొంచెం ఈగో అడ్డ్రస్తుంది జరి ఆరు సంఘాలకు ఆయన ప్రెసిడెంట్ ఏదో అన్నారు ఆయన ఆరు సంఘ సుమారుగా సో కొంచెం హోదాలో ఉన్నాయి కాబట్టి ముసలాయిని కాబట్టి కొంచెం ఏజ్లో ఉన్నప్పుడు కొంచెం ఈగో అడ్డ వస్తుంది అందులో మన కుర్రలుగా నువ్వు నా కొడుకు లాంటి వాడు అన్న వీడు మాట్లాడితే ఇంక నేను చెప్పింది ఏమర్థం దేనికి సెంటిమెంట్గా కొట్టారుగా ఓకే చూద్దాం అయితే సింహాసనాలు ఎన్ని ఉన్నాయి సింహాసనాల మీద ఎంతమంది కూర్చున్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రిఫరెన్స్ రాసుకుంటే ఆరో అధ్యాయం యశ్యాగ్రంథం ఒకటే వచ్చును అత్యున్నత సింహాసనమందు ఉజ్జయ మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనం అందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఎవరు ఎవరు ఆసీనుడై ఉన్నారు సింహాసనమందా సింహాసనములంద ఒక సింహాసనము ఒక్క ప్రభు ఏమై ఉన్నారు అక్కడ ఆసీనుడై ఉన్నాడు ఆయనకు పైగా ఆయన అంటే ఇద్దరం ముగ్గురా ఒక్కడే ఆయనకు పైగా ఎవరున్నారు కెరూపులను శరాపులను నిలిచి ఉండి ఒక్కొక్కరు గారి శ్రెక్కలు వారు ఏమని స్థుతిస్తున్నారు సైన్యముల అధిపతి యొక్క యహోవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్తోత్రం స్తోత్రం అంటే అక్కడ ఏమంటున్నారు సైన్యముల అధిపతి యొక్క యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధులు పరిశుద్ధులు అంటా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే సింహాసనం మీద ఒకరున్నారు ఒకే సింహాసనం వేయబడింది అని చెప్పడానికి అనమాట ఒకటే సింహాసనం ఒకటే ప్రభు పర్యటన గ్రంథం నాలుగో అధ్యయంలోకి వచ్చేద్దాం ప్రయటన గ్రంథం నాలుగో అధ్యాయము రెండు మూడు వచనాలు చూద్దాం సేమ్ సిచ్యువేషన్ సేమ్ సందర్భం ఎక్కడ కూడా నాలుగవ అధ్యాయం రెండవ వచనం వెంటనే నేను ఆత్మవశీణ్ణి అయితే ఇదిగో పరలోకమందు ఒక్క సింహాసనం వేయబడి ఉండేది ఎన్ని సింహాసనాలు పరలోకం ఎన్ని సింహాసనాలు ఉన్నాయి ఒకటే ఇప్పుడు మనం చేయిస్తే మనల్ని కూడా ఎక్కడ కూర్చుండి పెట్టుకుంటాడు అందులోనే నీకోసం కొత్తగా సింహాసనం వెళ్తాడు అనుకుంటున్నారు కదా నాతో కూడా కూర్చుండబెట్టుదును అన్నాడు ఏమన్నాడు పెట్టుకుందును అన్న కూర్చుంటే పెట్టుకుందును నాతో కూడా మీరు కూర్చుంటారు అంటే ఆయన ఎక్కడ కూర్చుంటారో అదే సింహాసనం మీద మనకు సింపుల్గా చెప్పాలంటే ఆయన కాళ్ళ మీద కూర్చొని పెట్టుకుంటారు అది విషయం ఎవరిని కూర్చొని పెట్టుకుంటే మనం చెప్పండి బుజ్జి బుజ్జిగా ఉన్న మన బుజ్జి పిల్లల్ని మన కాళ్ళ మీద కూర్చుంటే నా బుజ్జే నా అమ్మే నా బాబుని ముచ్చడిస్తాం ఎవరిని దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు నా కుమారుడే నా కుమార్తె అంటే అక్కడికి వెళ్తారు అందరూ కుమారులే కుమార్తెలు ఉంటారు ఏంటి అందరినీ ఎక్కడ కూర్చొని పెట్టుకుంటారట తనతో పాటుగా తనతో పాటు బయట వాళ్ళు ఎవరు కూర్చొని మనం మనకంటే ఒక స్పెషల్ చీర ఉంటుంది ఇంట్లో ఒక పెద్ద ఉన్నారనుకోండి ఆ చీరలో ఎవరు కూర్చుని పిల్లలు కూర్చోవడానికి భయపడతారు పిల్లలు కానీ నాన్నగారు తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చుని పెట్టుకుంటే సంతోషపడదు మా డాడీ కూర్చుని నేను కూర్చున్నానని ఒక స్పెషాలిటీ ఉంటుంది ఆయన అంటున్నారు వాడిని నేను అక్కడ కూర్చుని పెట్టుకుంటాను నాలుగవ దేవుని చూద్దాం నాలుగవ దేని వెంటనే నేను ఆత్మవశింది అదిగోపరలో ఒక మంది ఒక సింహాసనం వేయబడి ఉండను సింహాసనం మందు ఆశీనుడ ముగ్గురు ఆసీనుడై ఉండి అన్నాడు అక్కడ ఒకడు ఆశీనుడ ఎంతమంది ఉన్నారు అక్కడ ఒకడే నాకైతే ఒకరే కనబడుతున్నారు ఆసీనుడైన వాడు దృష్టి దృష్టికి సూర్యకాంత పద్మరాగంలో పోలిన వాడు మరకతం వల్ల ప్రకాశించి ఇంద్రదనుసు సింహాసనం ఆవరించి ఉండెను ఎనిది ఈ నాలుగు జీవుల్లో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండును అవి చుట్టూ రెక్కల లోపల కన్నులు కలిగి ఉండెను అవి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారియు దేవుడు నగో ప్రభువు పరిశుద్ధుడు 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 ఎక్కడ కనబడింది ఇది ఆరులో కనబడింది మళ్ళీ ఎక్కడ కనబడింది పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వాధికారియు ప్రభు ఎవరు చెప్పండి ఇక్కడ ఎవరు గురించి చూస్తున్నారు యేసును చూస్తున్నాడే స్వయాన యోహాన్ గారు సాక్ష్యం ఇచ్చారు అంటే యశాగ్రంథం ఆరులో కనబడినటువంటి ఆ ప్రభువు ఈ ప్రభువు ఒకరా ఇద్దరా ఒకరే ఈ సందర్భాన్ని యాక్చువల్లీ అప్పుడే నేను చూపించాలి నిన్న కానీ ఎందుకు చూపించలేదంటే దీనికి కొంచెం విలువ రావాలి కొంచెం వాల్యూ రావాలంటే ఈ సందర్భం అనమాట అంటే కొన్ని అన్నీ ఒకసారి ఇప్పేసామనుకోండి ఎలా ఉంటుందంటే అంటే ఇంకేము డానియల్ గారు మళ్ళీ దేవుడు దేవత చేయాలి మళ్ళీ ఇదే చెప్తాడు అనుకుంటారు మీరు మళ్ళీ ఇదేందుకు చెప్తాను నేను ఇలాంటి పాఠాలున్నాయి నా దగ్గర మళ్ళీ అవి చెప్తాను అంటే మీరు ఏమవ్వాలి ఇప్పుడు మిస్ అవ్వకుండా నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా రావాలన్నమాట అది మళ్ళీ ఇదే ఎందుకు చెప్తాను నేను ఇంది మళ్ళీ చెప్పనుగా మళ్ళీ ఇదే చెప్తే ఏమైంది మీకు బోర్ కొట్టేస్తుంది ఎప్పుడు చెప్పింది చెప్తారంటారు తర్వాత తర్వాత తొమ్మిదవచనం ఆ సింహాసనమందు ఆసీనుడయుం యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు గణతయు కృతజ్ఞ కృతజ్ఞత స్థుతులు కలుగునుగా కనే జీవులు కీర్తించుచుండగా ఎవరైనా వెలుగుపోతున్నాడట మహాపద్మరాగములతో సూర్యకాంతం సూర్యకాంతం అంటే అర్థం ఏంటి మణి ఎలా ఉంటుంది తెలుసా సూర్యుడులా వెలుతురు వస్తుంది అంటే పక్క పక్క ఆడుతూ మండుతూ ఉంటుంది అలాంటి వెలుగు అలాంటి వెలుగు ఎవరికి ఉంది అదే ప్రకటన గ్రంథం ఊటవద్ది అని చూద్దాం ఒకసారి ప్రయాణగ్రంథం ఊట ఉద్ద పద్నాలుగో వచ్చిన ఆయన తలయు తల వెంట్రుకులను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దవళముగా దవళమంటే ఏంటి తెల్లగా మిడమల మిళమల మెరిచిపోతున్నాయట ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వలె ఉండేను ఆయన పాదముల కొలిమిలో వేసిన పుటమి వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండేను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వనివలె ఉండెను ఆయన కుడి చేత ఏడు నక్షత్రంలో పట్టుకుని ఉండెను ఆయన నోటి నుండి రెండంచుల వాడి ఆయన కట్గము ఒకటి బయలుదేరి వెడలుచుండెను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలే దేవునికి స్తోత్రం విస్తోత్రం గాక అదే సూర్యుడు ఇదే సూర్యుడు ఆయన నోట వెంబడి ఏమొస్తుందట వస్తుందట రెండొంచుల ఖడ్గము ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను అంటే వాక్యము ఆయనే దేవుడు ఆయనే అందుకే అక్కడ రాశాడు ఆ వాక్యమే కృపాశక్తి సంపూర్ణుడిగా రెండొంచుల కడ్గను అంటే నోటి నుంచి వచ్చిన వాక్యం రాకముందు ఆయనే వచ్చిన తర్వాత నీకు వేరుగా కనబడవచ్చు కానీ ఇది ఆయనే అది ఆయనే ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రియమైన వాళ్ళరా యహాన స్వర్ధ పన్నెండు ఉదయం ముప్పై వచ్చును యహన్స్ వర్త పన్నెండో అధ్యాయము ఎవరు ఆయన అన్నప్పుడు మనం ఇందాక ఆరు గ్రంథం ఆరు అధ్యాయం చదువుకున్నాం కదా దానికి లింక్డ్ వర్డ్స్ అనమాట ఇవన్నీ కూడా గ్రంథం యహాన్స్ వర్ధ పన్నెండు ముప్పై ప్రభు ఆ మా వర్తమానం నమ్మిని ప్రభు యొక్క బాహు ఎవరికి బయటపరచబడిను అని యశ్యా ప్రవక్త చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగింది ఏం జరిగింది యేసు క్రీస్తు వారే ఏసు క్రీస్తు వారికి గుడ్డు కళ్ళు ఇవ్వడానికి కుంటివాడికి వెళ్ళి కుంటివారికి కళ్ళు ఇవ్వడానికి కుంటివారి కాళ్ళు ఇవ్వడానికి మోగవారికి నోరు ఇవ్వడానికి చెవిటి వారికి చెవులు ఇవ్వడానికి వచ్చిన వారు ఎవరో కాదు అని ఎస్యా గారు ముందే రాయించారట అది యహాన్ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ స్థిరపరుస్తూ ఉన్నారు అంటే ఎస్యా గ్రంథం ఆరో అధ్యాయానికి లింక్ ఎట్టుకొని పక్కన రాసుకోండి బ్రాకెట్లో ఎస్యా గ్రంథం ఆరో అధ్యాయము అని రాసుకోండి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నారని సందర్భం అదే అంటే చూడండి వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు ఆయన వారి కన్నులకు అంతత్వం కలగజేసి వారి హృదయమును కఠినపరిచిన యషయా మరొక చోట రాస్యను నలభై ఒకటి అంటాడు యషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గుర్చి ఈ మాటలు చెప్పెను అంటే దీన్ని తెలుగులో మాట్లాడుతున్న చూడండి ఎసయా యేసు వారి మహిమను చూచినందున యేసును గుర్చి ఈ మాటలు చెప్పెను ఎసయా చూసింది ఎవరిని యహోవా సైన్యములు కదా యహో అని రాశాడు ఎస్ఏ చూసింది ఎవరినట యేసు అని యహాన్ గారు చెప్తున్నారు ఇప్పుడు యహాన్ గారి స్టేట్మెంట్ ఎస్ఏ గారి స్టేట్మెంట్ సేమ్ అని బైబిల్ చెప్తుంది ఇప్పుడు మనమేమంటాం యహోవా ఇహోవా ఏసు ఏసే అదే మహిమలో ఉన్నాడని మరలా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయములు ఆయన ఏం చెప్తున్నాడు సమీపెంపరాని పరాని తేజస్సులో ఆయన మాత్రమే ఆయన మాత్రమే అంటున్నాడు ఇంకొక లేరని అర్థం మాత్రమేంటే ఓన్లీ ఓన్లీ చెక్కు రాసేటప్పుడు చివరిలో ఏమని రాస్తావు ఓన్లీ అని రాస్తాం సింబల్స్ వేస్తాము అక్షరాల అంకెల దగ్గర అయితే సింబల్ వేస్తాము అక్షరాల్లో రాస్తే ఏం రాస్తాము ఓన్లీ మాత్రమే అని రాస్తాం ఆయన మాత్రమే వసించొచ్చు అమరత్వం కలవండి అండి ఇంకొకళ్ళెవరో లేరు రాని ఆయన అర్థం అది అర్థమవుతుందా సో విషయాలన్నింటినీ కూడా మీరు మనసులో పెట్టుకొని ఇంకా మీకు చాలా ప్రశ్నలు వస్తాయి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మూటకెట్టుకొని పేపర్ మీద రాసుకొని మరి నెక్స్ట్ అక్టోబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో నాలుగు రోజులు మరి బీభత్సమైనటువంటి సెమినార్ జరగబోతుంది అక్కడికి మీరు మీ కుటుంబాలతో పాటుగా వచ్చేయండి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అందరూ వచ్చేయండి అక్కడే నాలుగు రోజులు దోమలు కొట్టుకుంటూనో చప్పట్లు కొట్టుకుంటూనో మొత్తానికి వాక్యాన్ని నేర్చుకొని లోకానికి వెళ్ళి ప్రకటిద్దాం దేవుడట్టు కృపాధన్యత తన ప్రియులైన మనందరికీ కూడా దయచేయను కాక ఆమెను మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడి తండ్రిని నామనుకుందరాలు దేవా ఇదిగో తండ్రి నీ మాటలను ప్రభు ఆనందంతో సంతోషంతో ప్రభా మేము ఇంతవరకు మాట్లాడుకున్నాం ఒకవేళ ప్రభా మాటల్లో వ్యంగ్యం ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి ఏదేమైనప్పటికీ తండ్రి ఇదిగో వినని వారు కూడా మా సహోదరులే వారి హృదయాలను తెరిచి ఈ మాటలను తన వారి హృదయంలో చొప్పింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆలస్యమైనప్పటికీ నీ వాక్యాన్ని మేము తిన్నటువంటి తృప్తి మాకు మిగిలి ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా ఆకలితో సంతోషంగా తండ్రి మీ వాక్యాన్ని విన్నటువంటి మీ పిల్లలను ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ఈ రాత్రి కాలం ముందు ప్రభావ ఆలస్యంగా భుజించినా తండ్రి ఆహారం ద్వారా ఎటువంటి బలహీనత కలగకుండా నీ బిడ్డలకు శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని దయచేయండి ఈ మాటలను బట్టి తండ్రి అనేకులకు తండ్రి ప్రకటించుటకు శక్తిమంతుల ఒకటి ప్రభా సోషల్ మీడియా మొదలుకొని ఇదిగో పబ్లిక్ మీటింగ్స్ మొదలుకొని ప్రభా ప్రతి ఒక్కరికి తండ్రి సాత్వికమతో భయముతోనూ సమాధానం చెప్పుటకు తండ్రి మేము సిద్ధపడటకు మీ సహాయము దయచేయమని తండ్రి ఇదిగో ఈ కూడుకుని ఏర్పాటు చేసినటువంటి మీ కుమారుడు ప్రభాప్రసాద్ వర్మగారి నిమిత్తము తనకి ఇచ్చిన భార్య నిమిత్తం తనకి చిన్న ఇద్దరు బిడ్డల నిమిత్తం తన చేయించిన పని నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రిని కుమారుడు చేయించిన ప్రతి పనిని తను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆ పని ద్వారా ప్రభా తను సంపాదించిన ప్రతి రూపాయిని నీ పరిచయ నిమిత్తమే వినియోగిస్తానని ప్రభాని కుమారుడు మాట ఇచ్చి ఉన్నాడు దాన్ని నెరవేర్చమని స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం వారి కుటుంబాన్ని వారి బిడ్డలను తగిన జ్ఞానంలో పెంచుకుని కృపను కృపణ తోడుగా ఉండదయచేయమని ప్రార్థిస్తూ తండ్రి దైవ సేవకులు ప్రభావ ఇదిగో ప్రయాణమే వెళుతూ ఉన్నారు వారి ప్రయాణాల్లో నీ కృపణ తోడుగా ఉండదయ్యేయండి అలాగే ప్రభావ అనేక మంది సహోదరులు బస్సు ప్రయాణంలోనూ కార్ల ప్రయాణంలోనూ తండ్రి వారు ఉన్నారు వారి క్షేమంగా ప్రభు వారి ఇంటికి చేరుకుని వారి బిడ్డలతో పాటుగా సంతోషించేటువంటి కృపణ వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి మీ బిడ్డలను ప్రేరేపించి ప్రకటించే వారు మాత్రమే కాదు కానీ తండ్రి వారికి సహకారులను కూడా లేపమని అనేకమంది దైవ సేవకులను తను తయారు చేసేటువంటి ఉత్తమమైనటువంటి కర్మాగారంగా ఈ గ్లోబల్ రివైవల్ సెంటర్ని తండ్రి మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి బలహీనంగా ఉన్నప్పటికీ తండ్రి మీ కుమారుడు జీవన తను దూర ప్రాంతం నుండి వచ్చి ఉన్నారు మీ కుమారుడు కూడా మీరు జ్ఞాపం చేసుకోనండి రేపటి దనమందు తండ్రి మేము ఎవరి ప్రాంతాలకు వారు ప్రయాణమే వెళుతూ ఉండగా మా ప్రయాణాలంతట్లో నీ కృపణతోడుగా ఉండదా ఇచ్చమని ప్రార్థిస్తూ నజరైడని వారి వారిణాముల ప్రార్థన విన్నపంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ వేసు రక్తమే చేయం ప్రవేశు రక్తమే చేయం ప్రవేశ్వ సంపూర్ణ విజయం ఉన్న పువాదిక్రియలకు అనంతనాశనం కలుగాక ఆమెన్ ఆమెన్ అందరు కూడా వందనాలు